అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రహస్య స్నేహితుడా. కథ ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. ఆ తరువాత ఫైనల్ ఎగ్జామ్స్కి ఇంకొక 3 నెలల టైం ఉందే. కానీ అవంతిక ఈ అక్కడ ఉండనంటే ఉండనందే. నేను బ్రతిమిలాడినా ఏం చెప్పినా నోరు ముయ్యమందే. దాంతో ఇక అవంతికను నేను ఆపలేదు. నేను హాస్టల్లోనే ఉండిపోయాను. అవంతిక మాత్రం ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత జరిగిందంతా అవంతిక వాళ్ళమ్మకు చెప్పిందే. అప్పుడు కూడా వాళ్ళమ్మ ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలియనివ్వద్దని, వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం ఎక్కువ కాబట్టి వాళ్ళ అన్నయ్యకి తెలియనివ్వద్దని, ఈ విషయాలన్నీ మగవాళ్ళకి తెలిస్తే పెద్ద పెద్ద ఇష్యూలు అయిపోతాయని, ఎటు ఎగ్జామ్స్ అవ్వడానికి టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ ఇన్ని రోజులు ఎగ్జామ్స్కి ముందు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ వరకు వెళ్ళి రాసిరమ్మనే. హాస్టల్లో ఎటు ఉండేది ఆడపిల్లలే, ఎవరిని రానివ్వరు కాబట్టి 10 మందిలో నిన్నేం చేస్తాడమ్మా, ఆ 10 మందిలో నిన్ను వాడు ఏమీ చేయలేడు, ఎగ్జామ్స్ రాసి అయిపోగానే ఇంటికి వచ్చేసే, మూడో కంటికి తెలియకుండా సమస్య పరిష్కారం అయిపోద్ది అని చెప్పింది వాళ్ళమ్మ. అయితే ఇక అవంతిక ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత జరిగిన విషయం వాళ్ళమ్మే నాకు చెప్పింది. ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుద్దులేమ్మ, ఏదో గొడవలుగా ఉన్నాయంట కదా అని నేను చాలా చెప్పాను. అంటే అనవసరమైన గొడవలు వద్దని చెప్పాను. ఎందుకు అనవసరంగా వాళ్ళతో పెట్టుకొని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం అన్నాను. కానీ తను వినట్లేదు. ఏం చేద్దాంలేమ్మ, ఎవరు రాతలు ఎవరికి వస్తాయి అంటావులే అని వాళ్ళమ్మ కూడా ఫోన్ పెట్టేసింది. ఆ తరువాత ఇక అవంతిక 3 నెలలు రాలేదు. సార్ నన్ను తరిచి తరిచి అడుగుతూనే ఉన్నారు, ఏంటి కనిపించట్లేదు లేదా ఏంటి ఎక్కడికి వెళ్ళింది ఇది అని అడిగితే లేదు రాదంట, ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుద్దంట, ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాను. చెప్పిన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు, టచ్లో ఉండు అన్నాడు. ఆ తర్వాత రెగ్యులర్గా నేను ట్యూషన్ క్లాసెస్కి నన్ను రమ్మనమన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక అవంతిక తిరిగి వచ్చింది. తిరిగి వచ్చే ఎగ్జామ్స్ రాస్తోంది, అతను ఇన్విజిలేషన్కి వస్తున్నాడు. అవంతిక మాట్లాడటం లేదు, కనీసం అతని వైపు కూడా తల తిప్పి చూడట్లేదు. అతను మాత్రం భయంకరంగా అవంతికని వేధిస్తూనే ఉన్నాడు. చాలా అబ్యూజ్ లాంగ్వేజ్తో అవంతిక చెవి దగ్గరికి వంగి ఎగ్జామ్ హాల్లో కూడా తన్ని డైవర్ట్ చేయాలని చాలా అసహ్యంగా మాట్లాడుతున్నా. అవంతిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన ఎగ్జామ్ తను రాసుకొని పేపర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. ఇలా ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి అనగా అటు ఇటు కాకుండా ఎగ్జామ్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కరెక్ట్గా మా ప్రిన్సిపల్ ఎక్కడ కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుందో అనే దాంతో మమ్మల్ని ఎటు కూడానో ఆ సంవత్సరం ఎక్కడికి తీసుకెళ్ళలేదు. దాంతో కంపెనీలు చూసినట్టు ఉంటుంది, పిల్లల్ని 1-2 రోజుల పాటు తీసుకెళ్ళండి, అక్కడే ఫుడ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళమన్నారు. అందరూ వెళ్ళి తీరాల్సిందే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అన్నారు. అవంతిక రాననే పదే పదే చెప్పింది. చెప్పిన తర్వాత కూడా అవంతికని వచ్చి తీరాల్సిందేనన్నారు. వచ్చి తీరాల్సిందేనన్న తర్వాత ఇక అవంతిక చేసేదేమీ లేక బయలుదేరబోతూ ఉండగా చాలా అసహ్యంగా మాట్లాడాడు కరుణాకర్ అవంతికతో. చేయి పట్టుకొని స్టాఫ్ రూమ్లోకి లాక్కెళ్ళి చాలా అసహ్యంగా బిహేవ్ చేశాడు. భరించలేని అవంతికకి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న డీన్కి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తానని ఊగిపోతూ బయలుదేరితే నేను అడ్డం పడిపోయాను, అనవసరంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోబోయే టైంలో నువ్వు అల్లరి ఆగం చేసి అనవసరంగా నీ మీద లేని మచ్చను తెచ్చుకొని కాలేజీ అంతా అనవసరంగా రచ్చ చేసి అనవసరంగా నువ్వు బ్యాడ్ అయిపోవద్దు ప్లీజ్ అని బ్రతిమిలాడాను. ముందు హెచ్ఓడికి చెప్తాం పదమన్నాను. సరేనని చెప్పి వచ్చి హెచ్ఓడి సార్కి చెప్తే అసలు ఆయన ఏంటో, ఆయన లెవెల్ ఏంటో, ఆయన ఆస్తిపాస్తులు ఏంటో, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసా అమ్మా, వచ్చి కరుణాకర్ గారు 1 అరగంట పాఠాలు చెప్తే చాలని ఎంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజీలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో తెలుసా, డబుల్ పిహెచ్డి చేసిన మనిషి ఆయన, ఆయన కొడుకులు ఏంటో తెలుసా, ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు లాయర్ ఒకళ్ళు పొలిటీషియన్, ఆయన అల్లుళ్ళు ఏంటో తెలుసా, ఒకళ్ళు పోలీసు ఒకళ్ళు ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు, ఇక అసలు ఆయన ఫ్యామిలీ
బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఆగడప శ్రీమంతుడు. ఎంత ఆస్తి ఉందో ఆయనకే లెక్క లేదు. ప్యాషన్తో ఇక్కడ దాకా వచ్చే మన కాలేజ్ అంటే ఉన్న ఇష్టంతో ఫ్రెషర్స్ అయిన పిల్లలకే బయట ప్రపంచంలోకి వెళితే భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఉంటారని ధైర్యాన్ని చెప్పాలని వచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన మీద సబ్జెక్టు విషయంలో ఏదైనా కంప్లైంట్ ఉంటే వింటాం, కానీ క్యారెక్టర్ విషయంలో మీరు చెప్పినా మిన్నమ్మ. నీకు ఆయన మీద ఎందుకో పర్సనల్ లెజ్ ఉన్నట్టుంది. ఆయన నువ్వు ఈ మధ్య చదువులో బాగా డల్ అయిపోయావని నేను విన్నాను. మిగతా కార్యక్రమాల మీద అతి ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. మరి క్లాస్లో చాలామంది నీకు ప్రపోజ్ చేశారంట. నువ్వు వాళ్ళకి ఏమాత్రం లీనియస్ ఇవ్వకుండానే వాళ్ళు అలా బిహేవ్ చేశారా? చాలామంది లేడీ లెక్చరర్స్ నాతో చెప్పారు నువ్వు అబ్బాయిలతో నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడతావని. మరి ఆడపిల్లలన్నాక మగపిల్లలతో నవ్వకూడదు, నవ్వుతూ మాట్లాడకూడదు, హద్దుల్లో ఉండాలి అని మీ అమ్మ నాన్న నేర్పించలేదా? నీకు తెలీదా? అసలు మగపిల్లలతో మాట్లాడటమే తప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వటమే తప్పు. మేమేదో కలిపి ప్రాజెక్టుల్లో వేసామంటే రేపు కలిసి మీరు ఎంఎన్సీల్లో ఏడవాలి కాబట్టి వేస్తూ ఉంటాం. అంత మాత్రం చేత మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా ఊరుకుంటామని కాదని ఆ హెచ్ఓడి ఎదురు క్లాస్ పీకాడు అవంతికకి. లేడీ లెక్చరర్లు అంతలోకి వచ్చి అవంతికని ఈఎంఐయే కదో ఎప్పుడు చూసినా అబ్బాయిలతో లైబ్రరీలో కనపడిందని ఒక ఆవిడ, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుద్దని ఒక ఆవిడ, అలా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి లేని ఫీలింగ్స్ క్రియేట్ అవుతే అలా మాట్లాడొద్దని నేను చెప్పానండి అని ఒక ఆవిడ, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అవంతిక ఛీ అని అక్కడి నుంచి, నేను మీ కూతురునో చెల్లెలనో కాదుగా, ఇలాగే మాట్లాడతారులేండి అని వచ్చేసింది. నిజానికి వాళ్ళంతా కూడా కరుణాకర్ చెంచాలు. నిజానికి కరుణాకర్ ఎంత చెప్తే అంత వింటారు వాళ్ళు, వినాలి వాళ్ళు, చాలా ఫేవరబుల్గా ఉంటారు ఆయనతో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆయనకి ఏ లావాదేవీలు ఉంటాయో నాకైతే తెలీదు. ఆ తర్వాత ఇక అందరం బయలుదేరి ట్రిప్పులకు వచ్చాం. ట్రిప్పుకి వచ్చిన తర్వాత ఇంతమంది బ్యాచ్కి ఇంతమంది లెక్చరర్లనని ప్రిన్సిపల్ పంపించాడు. ఆ పంపించిన దాంట్లో నలుగురు ఐదుగురు ప్రొఫెసర్లు కూడా వచ్చారు, అందులో కరుణాకర్ కూడా ఒకడు. కాకపోతే మా బ్యాచ్కి కరుణాకర్ కాదు వచ్చింది మమ్మల్ని చూసుకోవటానికి. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ చూపించారు, ఫుడ్ తిన్నాం. ఆ తర్వాత అకామిడేషన్ ఇచ్చారు. అకామిడేషన్ ఇచ్చి ఈ రెండు రోజులు మీరు ఇక్కడే ఉండాలన్నారు. అమ్మాయిలకి అమ్మాయిలకి వేరే, అబ్బాయిలకి అబ్బాయిలకి వేరే ఇచ్చారు. నాకు అవంతికకి ఒకే గది పడింది. పడిన తర్వాత అవంతిక వేరే ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంటే అక్కడ చాలా బాగుంటాయంట, ఒకసారి షాపింగ్కి వెళదాందా అవంతిక, అలాగే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది అంట చూసొద్దాం రావే అంటే నన్ను రమ్మనమన్నారు. నేను ఫైనల్ ఎగ్జామ్స్ రెండు రోజులే ఉన్నాయనే టెన్షన్లో అసలే నేను అమ్మా నాన్నల చాటు కూతుర్నే, అసలే నేను బావ మీద ప్రాణం పెట్టుకున్న మరదల్నే, అసలే నాకు అత్తయ్య మామయ్య అన్న నువ్వన్న ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు, దాంతో నేను రానులేవే, మీరు వెళ్ళిరండి అన్నాను. అనేసరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని రూమ్లో ఉంటే కరుణాకర్ సార్ నాకు ఫోన్ చేసి వెంటనే వచ్చి కలవమన్నారు. కలవమనమంటే నేను వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఆయన నా చేతికి ఒక 5 రకాల బొమ్మల్ని ఇచ్చారు. 5 రకాల బొమ్మల్ని ఇచ్చి ఒకటి బాత్రూంలో, ఒకటి హాల్లో, ఒకటి లివింగ్ ఏరియాలో, అలాగే ఒకటి బెడ్కి ఎదురుగా, ఇలా ఒకటి బాల్కనీలో పెట్టమనమని ఆ 5 నా చేతిలో పెట్టారు. అసలు ఆ బొమ్మలేంటో నాకు ఇప్పటికీ తెలియదు, అతను ఎందుకు ఇచ్చాడో తెలియదు. చాలాసేపు ఆలోచించాను, ఏమై ఉంటుందబ్బా, చాలా ముద్దుగా ఉన్నాయే, ఎందుకు ఇచ్చాడబ్బా, ఎందుకు ఇలా పెట్టమంటున్నాడబ్బా, కానీ కనపడకుండా పెట్టమన్నాడు. చిన్ని చిన్ని బొమ్మలు భలే మెరుస్తున్నాయి, అవి చాలా అందంగా ఉన్నాయి అవి. దాంతో వాటిని తీసుకెళ్ళి రూమ్లో పెట్టానా? పెట్టి తర్వాత నేను అక్కడి నుంచి ఇంకా వేరే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అవంతిక వచ్చింది, రూమ్లో ఉంది. ఆ తర్వాత మా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా తెల్లాడి ఆ అన్నట్లు మధ్యలో మర్చిపోయాను. అది మళ్ళీ మేము కరెక్ట్గా వెళ్ళబోయేటప్పుడు సారు ఆ బొమ్మల్ని తీసుకొచ్చి ఇస్తావా నాకు అని అడిగారు. తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను. ఆయనకి ఇచ్చేసిన తర్వాత మేము అలా బస్ ఎక్కొచ్చేసాం. వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాసాం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఊరికి తిరిగి వచ్చేసాం. ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత వెంటనే నాకు ఎంగేజ్మెంట్, పెళ్ళి. ఆ తర్వాత ఇహ నేను మళ్ళీ మా ఊరు వెళ్ళటమే కుదరలేదు, ఎందుకంటే పెళ్ళైన 1 మంత్కే నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా, నా ఫస్ట్ యానివర్సరీకే నాకు పాప 2 నెలల పిల్ల కదా. ఆ తర్వాత అవంతిక వాళ్ళు ఊళ్ళో లేరని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియదు. మా అమ్మని అడగాలనుకున్నా అడగటం కరెక్ట్ కాదని నేను
నేను అడగలేదో, నా వల్ల ఏమైనా జరిగిందంటావా? అదే, అసలు ఆ బొమ్మలు ఏమై ఉంటాయంటావు? ఆ బొమ్మలు ఎందుకు నన్ను పెట్టమన్నాడంటావు? ఆ బొమ్మల్లో ఏముందంటావు? ఎందుకు నన్ను రమ్మని పిలిచాడంటావు? ఆ బొమ్మలు మళ్ళీ నన్ను ఎందుకు వెనక్కి ఇమ్మన్నాడంటావు? ఇంతకీ అసలు అవంతిక ఎక్కడికి వెళ్ళిందంటావు? అవంతికతో పాటు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏమైపోయారంటావు? అసలు నాకు ఒకటే దిగులు పట్టేసుకుంది. మొన్న అతను వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి మరీ టెన్షన్గా అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు వదిన అన్నాడు ఆదే. అంటే ఏమీ లేదు. అంటే తను ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, ఎలా ఉందో ఏమీ తెలియట్లేదు. ఎంతైనా తను చాలా మంచిది, నా బెస్ట్ ఫ్రెండో. అలా తను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైందో తెలియకపోతే టెన్షన్గా ఉండదా? ఇంతకాలంగా తన గురించి పట్టించుకోకపోవటం నేను చేసిన తప్పే కదా. ఆ రోజున వాడలా మిస్బిహేవ్ చేస్తుంటే నేను ఊరుకోవటం నా అమాయకత్వంతో, నా చిన్నతనంతో, నేను నా లేత వయసులో నేను భయపడిపోయి వాడికి అలా మౌనంగా ఉండటం తప్పే కదా. బహుశా తన్నలా నేను ఊరుకొని ఉండటమే, అలా ఏమైనా తన మనసును నేను గాయపరచటమే పాపమై శాపమై ఏమైనా నా వెంట వచ్చిందంటావా? అదే ఏమైనా ఇలా మీ అన్నయ్యకి తగిలి పాపకు తగిలిందంటావా? ఇలా అత్తయ్య మామయ్య బాధకు గురవుతున్నారా? ఇలా నువ్వు మానసిక క్షోభ అనుభవిస్తున్నావంటావా? అదే అంది గీత. అనేసరికి ఏమీ మాట్లాడకుండా కింద నుంచి పైకి చూశాడు ఆదిత్య. చూసిన తర్వాత, నేను నిన్ను అడిగేదల్లా ఒక్కటే ఆదే అంటూ ఉండగానే గబాగబా గుడికి వెళ్ళిన శారద కమలాకర్రావు వచ్చారు. వచ్చి, అమ్మాయి ఇట్రావే గీత నువ్వు ముందు అని పిలిస్తే ఏమైంది అత్తయ్య అనేసరికి పాపకి మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయినాయి అనేసరికి తల పట్టుకొని కూర్చున్నాడు ఆదిత్య. తల పట్టుకొని కూర్చొని వెంటనే కారులో పాపను తీసుకుని బయలుదేరుతుంటే అరుపులు కేకలతో అరుణ్ పెయిన్ తట్టుకోలేకపోతున్నానని గొడవ చేస్తే అరుణ్ కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇద్దరిని అలా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత గీత హాస్పిటల్ నుంచి దూరంగా వెళ్ళి ఒకచోట బెంచ్ మీద కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది. శారద కమలాకర్రావు హాస్పిటల్లో ఉన్నటువంటి అక్కడ బయట ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల మీద కూలబడిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆది ఒకసారి మొత్తం రివైండ్ చేసుకున్నాడు గీత చెప్పింది. అంత దాంట్లో ఎక్కడో ఏదో దాంట్లో సోల్ మిస్ అవుతున్నట్టు అనిపించింది ఆదికే. అసలు ఇది ఈ కథ వినిపించిందా, నిజం చెప్పిందా, అసలు ఇది నాకే ఎందుకు చెప్పింది, ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇది నాకన్నా వయసులో చిన్నది, కానీ చిన్నప్పటి నుంచి నన్ను బావా అని పిలవదు, నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నాను, అన్నయ్యని చేసుకోబోతున్నాను అనే దాంతో నన్ను మడిదిగా అన్నయ్యని బావగా ఫీల్ అయ్యి నన్ను పేరు పెట్టే పిలుస్తే, ఇప్పుడు ఇది చెప్పిన ఇంత దాంట్లో నాకు మిస్ అవుతున్న సోల్ ఏంటి? అసలు వాడు బొమ్మల్ని దేనికే ఎందుకు ఇచ్చాడు, దేన్నే ఎందుకు రమ్మనమన్నాడో, ఆ బొమ్మలు ఏంటో దీనికి తెలియదా? వాడు పెట్టమన్న చోట ఇదెందుకు బొమ్మల్ని పెట్టింది? దట్టు ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి ఒకటి బాత్రూంలో, ఒకటి బెడ్కి ఎదురుగా, ఒకటి బెడ్రూమ్లో, ఒకటి బాల్కనీలో, ఒకటి అమ్మాయిలు బట్టలు మార్చుకునే చోట లేదా లివింగ్ ఏరియాల్లో, 5 ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎందుకు పెట్టింది? ఆ బొమ్మలు ఏంటో నాకు తెలియదని చెప్పుద్దేంటి? మళ్ళీ ఆ బొమ్మలు అడిగితే నేను ఇచ్చేసానని చెప్పుద్దేంటి? అవును, ఒకవేళ ఆ బొమ్మలు పెట్టినప్పుడు దీనికి అవంతికకి ఇచ్చింది ఒకటే రూమ్ అయినప్పుడు, ఇదంత అమాయకురాలైనప్పుడు, ఆ బొమ్మల్లో ఏముందో దీనికి నిజంగానే తెలియదనుకున్నప్పుడు ఇదెందుకు అవంతికతో పాటు అదే బెడ్రూమ్లో స్టే చేయలేదు, అదే బాత్రూంలో స్నానం చేయలేదు, అదే లివింగ్ రూమ్లో ఎందుకు ఉండలేదు? ఆడపిల్లలు అన్న తర్వాత మగపిల్లలు ఎలా వాళ్ళ రూముల్లో ఫ్రీగా ఉంటారో ఆడపిల్లలు కూడా వాళ్ళ రూముల్లో అలాగే ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటారు. స్నానం చేసేటప్పుడు ఎవరం ఒంటి మీద నూలు పోగుంచుకోము. ఏంటిదంతా, ఏం జరిగింది అసలు? ఇదంతా నాకేదో నమ్మశక్యం కానీ ఏదో జరిగిందనిపిస్తోంది. ఏంటి, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది, ఏదో అలజడి నా గుండెల్లో. ఏంటిదంతా, ఇది పాపమా శాపమా? దీనికి ఏమీ తెలియనప్పుడు ఇందులో పాపం ఎందుకు వచ్చింది, శాపం ఎందుకు వచ్చింది? ఎంతకాలం తర్వాత దీనికి అవంతికి ఎందుకు గుర్తొచ్చింది? అవంతిక గురించి దట్టు నేను కనుక్కోవటం ఏంటి? అయినా అవంతికని ఇన్నాళ్ళు టచ్లో లేనంత దూరంగా ఇది ఎందుకు ఉంచింది? దీని ఎంగేజ్మెంట్కి ఎందుకు అవంతిక రాలా? పెళ్ళికి ఎందుకు అవంతిక రాలా? పైగా అవంతిక
ఎందుకు కనుమరుగైపోయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు మాయమైపోయిందే, దీని దగ్గర అవంతికి ఫోన్ నెంబర్ కూడా లేదా, అసలు ఏంటిదంతా, తల పగిలిపోతుందని ఆది అలా కూర్చునేసరికే డాక్టర్ ఆదిత్యని పిలిచాడు. పిలిచి ఇలాగే కనుక ఇంకా కంటిన్యూ అయితే పాప ప్రాణాలకి అలాగే అరుణ్ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేం, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ మనుషులు మాత్రం ఏదో భయంకరమైనటువంటి దీంతో కుంచుకుపోతున్నారు నరకంతో అని చెప్పేపాటికే ఆదిత్యకి ఇది ఇక్కడ మొదలైన ప్రాబ్లం కాదు, ఇది ఇక్కడతో సాల్వ్ అయ్యేది కాదు, స్వామీజీ అన్న మాటలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడే. అహంకారంతో నువ్వు డబ్బుతో దేన్నైనా గెలవగలననుకుంటున్నావా, ఆయుష్ను కొనగలవా, మీ వంశం నిర్వంశమైపోద్ది, నీ వ్యాపారం అడ్డదిడ్డంగా నాశనం అయిపోద్ది అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అయ్యో, నాకన్నా అన్నయ్య చాలా మంచివాడే, కల్లోనైనా కనీసం చీమకైనా అపాయం తలపెట్టడే, నోరెత్తి ఒక్క మాట మాట్లాడే, ఎవరిని కూడా గట్టిగా యాయని కూడా అండే, నోరు ముయ్యని కూడా అండే, అలాంటి వాడి నరకం అనుభవించకూడదు, ముక్కుపచ్చలారిన పాప ఈ హింస అనుభవించకూడదు, దీనికి మొదలెక్కడ పడిందో అక్కడికి వెళ్ళాలి, ఈ విషయం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే కనుక్కోవాలి అని ఇక హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలతో, నేను ఇప్పుడే ఒకసారి నాకు అర్జెంటు పని ఉందమ్మా, నేను ఒకసారి బయటకు వెళ్ళి వస్తానని చెప్పాడు. అన్నయ్యకి ఇలా ఉంటే, పాపకి ఇలా ఉంటే ఈ టైంలో ఎక్కడికి నాన్న అని అడిగితే, నాకు తెలిసిన ఫ్రెండు వేరే డాక్టర్ ఉన్నాడని చెప్పాడు నాన్న, ఒకసారి కలిసి మాట్లాడొస్తాను అన్న తర్వాత గీత పరిగెత్తుకుంటూ వచ్చింది ఆదిత్య కారు దగ్గరికే. ఎక్కడికి రా అని అడిగింది. ఏ అన్నాడు ఆదిత్య. ఆహా, ఇంత హడావిడిగా బయలుదేరుతున్నావు ఎక్కడికా అని, ఎవరో డాక్టర్ ఉన్నాడని చెప్పారంట అమ్మాయి కనుక్కో టానికి వెళ్తున్నాడే అంది శారద. అంతేనా అంది గీత. మరి నువ్వేమనుకున్నావు అన్నాడు ఆదిత్య. అబ్బెబ్బే, నేనెందుకు అనుకుంటాను రా, ఏమనుకుంటాను, వెళ్ళాది, ఎంతైనా మీ అన్నయ్య ప్రాణం పాప ప్రాణం మనకి చాలా ముఖ్యం, ఏ పాపం శాపమై తగులుతోందో నాకు అర్థం కాకే అలా ఆలోచిస్తూ కూర్చుండి పోయాను ఆది, ఎంతైనా నేను అత్తామామల చాటు కోడల్నే, భార్య చాటు భర్తనే, అలాగే ఎంతో అల్లాడు ముద్దుగా బిడ్డనే కోరి కోరి కన్నాను, ఇక నా గురించి నీకు తెలియందే ఉంది, మడిదంటే ప్రాణం పెట్టేస్తాను నేను, అమ్మా నాన్నలంటే అసలు వాళ్ళ మాటకి ఎదురే చెప్పని కూతుర్ని నేను, నీకు తెలుసు కదా ఆది నా గురించి, అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవు, నన్ను వెళ్ళు ముందు అని ఆది బయలుదేరిపోయాడు. అలా బయలుదేరిపోయిన ఆది డైరెక్ట్గా గీత అవంతిక వాళ్ళది ఒకటే ఊరు కాబట్టి ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చిన మేనల్లుడిని చూసి గీత వాళ్ళ అమ్మా నాన్న వీర్రాజు భాగ్యం రారా మేనల్లుడా, ఏ పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఒక 3 సార్లు 4 సార్లు వచ్చావేమో ఈ ఊరు, అది కూడా మీ అమ్మా నాన్న అన్నయ్యలతో కలిసే, మీ అమ్మా నాన్నలో ఏం పెంచారురా మిమ్మల్ని, మీ అన్నయ్య పెళ్లి కాకముందు గీతతో ఆవిడ దూరంలో నుంచొని మాట్లాడేవాడు, కనీసం మా అమ్మాయిని ముట్టుకున్నది లేదు, మా అమ్మాయితో సరసంగా ఉన్నది లేదు, పెళ్లి చేసుకుంటాడా లేదా అని పెళ్ళయిందాక కంగారు పడ్డాం అల్లుడు, మొత్తానికి ఎలాగో పెళ్ళై పిల్ల తల్లి అయిందని సంతోషపడ్డంతసేపు లేదు, పిల్లకు బాగోట్లేదంట కదయ్యా, ఓళ్ళంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా, అల్లుడికి బాగోట్లేదంట, దేవుడి దయవల్ల అంతా సక్కనవ్వాలని మేము కూడా రోజు దేవుడికి 100 దండాలు పెట్టుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అన్న తర్వాత ఏం మాట్లాడలేదు ఆదిత్య. ఇంతకీ భోంచెత్తు కాని రాలుడు అంటే, నేను మీ మర్యాదల కోసమో సపర్యల కోసమో రాలేదులే మామయ్య అన్న తర్వాత, అదేమన్నమాటరా మేనమామని, మీ ఇంటికి పిల్లనిచ్చుకున్న వియ్యంకుణ్ణి అదేం మాటయ్యా అనేసాడు వీర్రాజు. కాస్త నేను మనసేం బాగలేదు, అలా ఊళ్ళో ఉన్న దేవుడి గుడి దాకా వెళ్ళి రమ్మను మందే అమ్మ, అలా వెళ్ళి వస్తాను, గుడెక్కడా అంటే నేను వస్తా పా అల్లుడు అన్నాడు వీర్రాజు. నేను వచ్చేదా అల్లుడు అంది భాగ్యం. పోని మమ్మల్ని రమ్మంటావా బావా అని అడిగారు శాంతి భారతి. వద్దని చెప్పి తనే బయలుదేరి నేనొక్కడనే వెళ్ళాలిలే అమ్మ, అక్కడ పూజ చేయించి రమ్మను మంది, అన్నయ్య పేరిట పాప పేరిట అని చెప్పాడు ఆదిత్య. సరే వెళ్ళిరా అల్లుడు, ఇలా ఇలా దాడి అని చెప్పి నువ్వు వచ్చేపాటికి భోజనం ఏర్పాట్లు చేస్తుంది మీ అత్తయ్య, నేను పొలానికి మందు కొట్టిస్తున్నాను, మీరు కూడా పోండే కాలేజీలకి దరిద్ర మొహాలు వేసుకోనని వీర్రాజు కూతుళ్ళని తోలేసి భార్యను వంటకు పురమాయించి తను పొలానికి వెళ్ళిపోయాడు.
సరేలే మనమని ఇదే అదనైన టైం అని చెప్పి ఆదిత్య వీర్రాజు చెప్పిన దారి గుండా కనుక్కుంటూ మొత్తానికి చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. గీత అందుకే వేలికిస్తే కాలుకేసేంత తెలివితేటలు, ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేంత తెలివితేటలు అంటది ఆదిత్యవే. ఆదిత్యకి బాగా గుర్తుంది ఏది, అవంతిక వాళ్ళ అన్నయ్య పేరు నందన్ అని, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు నారాయణ అని. దాంతో ఆ ఊళ్ళో వాళ్ళని నారాయణ గారు ఇల్లెక్కడండి, లక్ష్మిగారు అని ఆయన భార్య, నందన్ అని వాళ్ళ అబ్బాయి, అవంతిక అని వాళ్ళ అమ్మాయి అని అడిగితే కింద నుంచి పైకి చూశారు చాలామంది ఆదిత్యనే. ఆ తర్వాత ఒక్కళ్ళు మాత్రం అదిగో బాబు ఆ దూరంగా కనిపిస్తుంది చూసావా పొలాలకు దగ్గరగా, అదే బాబు వాళ్ళ ఇల్లు అని చెప్తే ఎంతకే నువ్వెవరయ్యా అని అడిగితే వాళ్ళకి దూరపు బంధువునండి అంటే అవునా, అదిగో బాబు ఆ ఇల్లేనయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిన ఆదిత్యని పక్కింటిది అనుకుంటాను గోడ మీదకి ఎగ్గిరి ఒక్క ఎక్కెక్కి పైన కూర్చొని, ఇదిగో అబ్బాయి ఎట్రా నువ్వు, ఎవరు నువ్వు, చూడటానికి బాగున్నావే, అందంగా పెళ్ళయిందా, నాకు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి, మా పెద్దమ్మాయిని మేనల్లుడికి ఇచ్చామా, రెండో అమ్మాయిని ఆయన మేనల్లుడికి ఇచ్చామా, మూడో అమ్మాయి చదువుతుంది కాదు, ఏమే అబ్బాయిని చూడోసారి ఎవరో చుట్టాలనుకుంటాను అనేసరికి ఆదిత్య నేను వీళ్ళింటికి వచ్చానండి అన్నాడు. వాళ్ళింటికా, వాళ్ళింటో ఎవరో ఉండలేదు కదయ్యా, తాళాలేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయి అంత గడ్డి దెబ్బలు మొలిసిపోతేను నేనే బాగు చేపించి బట్టలు ఆరేసుకుంటున్నాం అబ్బాయి, మేమేను వరండా కత్త వసారా చుట్టాలుతే వాడుకుంటున్నామయ్యా అందా పక్కన ఆవిడ. అవునా అన్న తర్వాత రా ఎండని పడొచ్చావు, ఏ వెళ్తావులే కానీ అని వెళ్ళబోతున్న ఆదిత్య చేయి పట్టుకొని లాక్కెళ్ళి వాళ్ళింటి వసారాలో కూర్చోబెట్టింది పక్కింటి ఆవిడ. కూర్చోబెట్టిన తర్వాత ఏమవుతాను వాళ్ళకి అని అడిగితే, నేను దూరపు బంధువునండి వాళ్ళకి, ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాను ఈ ఊరు, ఆ తర్వాత మా అమ్మ నాన్నలకి వీళ్ళు చుట్టాలు అవుతారు, వెళ్ళి కలిసి రమ్మనమంటేను ఇటుగా వెళ్ళే పనుంది కదా అని ఒక అడుగేశాను అంటే, అవునా నీకు విషయం తెలుసా, ఉషయ్ నువ్వు ముందు లోపలికి పో, ఇదొట్టి పుస్తకాలు పుడుగయ్యా, చదువు తప్ప మరో దాస ఉండదంటే నమ్మో అన్న వాళ్ళ కూతురికేసి కింద నుంచి పైకి చూశాడు. ఆదిత్యని చూసిన దగ్గర నుంచి ఒంటి మీద పమిట నిలవట్లేదు. ఆదిత్యకేసి ఒకటే సైట్ వేస్తోంది వాళ్ళ కూతురు, ఇలాగే ఉంటారేమో అమ్మా నాన్నల ముసుగుల్లో ఉండే మహాపతివ్రతలు అనుకొని ఏం మాట్లాడకుండా మొహం పక్క తిప్పితే మజ్జిగ తాగుతావబ్బాయ్ అంటే, వద్దండి ఇప్పుడే మంచినీళ్ళు తాగి టిఫిన్ చేసే వచ్చాను అన్నాడు. సరేలే అట్టయితే అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు ఉన్న పళంగా అంటే, అయ్యో నిజం నీకు తెలీదా, అయ్యో ఉన్న మాట ఉన్నట్టే చెప్పుకోవాలయ్యా, ఎందుకు అబద్ధాలు, పోస్టు బాగానే ఉండేవాళ్ళు అబ్బాయి, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు నారాయణ, బతికి చెడ్డ మనుషులేననుకో, ఇది సొంత కొంపేలే, కొద్ది పొలం ఉందయ్యా వాళ్ళకి, అయితే ఆ పొలం మీద ఎగసాయం మీద ఎగసాయం, దెబ్బ మీద దెబ్బ, ఓ పత్తి మిరప అని వేసాడు ఆయన, ఓ భారీగా నష్టాలు వచ్చినాయి అబ్బాయి, వచ్చిన తర్వాత అలాగే ఎట్టాగుట్ట అప్పో సొప్పో చేసి పుస్తలు తాళ్ళు తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని లాక్కు రావటం మొదలు పెట్టాడులే అనుకున్నాం, ఎవరి కుటుంబాలు మాత్రం రైతు వారీలు అన్నాక అంతటి సుఖంగా ఎలగబెడుతున్నామంటలే కానీ మాకు అంతే, ఒకేడు పండితే ఒకేడు పండని పంట, దీని సోది ఏంట్రా నాకు అనుకున్నాడు ఆదిత్య. అనుకున్న తర్వాత వాళ్ళ కూతురు తెగ చదువుద్దు అనుకునే వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచే అసలు చదువుల తల్లి సరస్వతి పుట్టింది వాళ్ళింటో అనుకునేవాళ్ళం, అట్టాటిదే ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిందా చెల్లెల కోసమని వాళ్ళ అన్నయ్య చదువును త్యాగం చేసి టౌన్లో ఉద్యోగానికి చేరాడు వాడు. డిగ్రీ చేసుకుంటా ఆడు ఏదో పీజీ అంట, పీజీ చేసుకుంటున్నాడు ప్రైవేట్గా, చెల్లెలకి రూపాయి రూపాయి పోగేసి పంపితే మెరిట్లో సీట్ వచ్చిందని తెగ ఎర్రయిగిపోయారు వాళ్ళ అమ్మ నాన్న. తీసుకెళ్ళి పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు బాగానే గడిచిపోయింది అబ్బాయి చదువు. అయిపోయిన తర్వాత ఏమైనాదో ఏంటో మరి లాస్ట్ సంవత్సరం ఉందనంగా వచ్చి మూడు నెలలు ఇంటికాడే ఉంది. తర్వాత వాళ్ళే సెలవులు ఇచ్చి పంపించారు చదువుకొని రమ్మని మన వెళ్ళి ఎగ్జామ్స్ రాసొస్తానంది. ఆ తర్వాత తిరిగి వచ్చిందయ్యా, తిరిగి వచ్చేసరికి
అలా ఊళ్ళోకి అడుగు పెట్టిందో లేదో అవ్వా మగపిల్లోడు అయిపోయావులే కానీ ఏమని చెబుతాను నేను నా నోటితో నేను చెప్పలేను అబ్బాయో అనేసింది ఆ పక్కింటావిడ ఏ ఏమైంది అన్నాడు ఆదిత్య ఏమవటమేంటి డబ్బు లేకపోయేసరికి ఎలా తయారయ్యారనుకుంటున్నా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అమ్మాయి గుడ్డలు లేకుండా స్నానాలు చేసినటువంటి ఫోటోలు వీడియోలు వాళ్ళ అమ్మాయి బట్టలు మార్చుకున్న వీడియోలు చీపాడు నా కళ్ళతో నేను చెప్పలేనయ్యా నగ్గనంగా ఉన్నవన్నీ తీసి అదేదో సైటుల్లో పెడతారంటగా డబ్బుల కోసమని చివరికి అలా పెట్టుకునే కాడికి దిగజారిపోయారబ్బాయ్. అయితే అది పరీక్షలు అయిపోయి ఊళ్ళో కాలు పెట్టిందో లేదో ఊళ్ళో జనాలందరూ అవి చూసి యూట్యూబుల్లో అన్నిట్లో పెట్టేపాటికి చూశారు. ఇదిగో చూడని ఆదిత్య చేతికిస్తే ఇంకా ఎందుకుందండి మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఏమో రేపు పోలీసులు ఆ రోజు పోలీసులు వచ్చి మమ్మల్ని కూడా అడిగి వెళ్ళారు అందుకే అట్టి పెట్టాలే అనే పాటికి ఒక్క సెకండ్ అలా చూసేసరికి ఆదిత్య తల తిప్పేసుకొని ఆ ఫోన్ ఇచ్చేశాడు ఆవిడ చేతికి. ఒక ముగ్గురు ఆడపిల్లల తల్లి అయ్యుండి సాటి ఆడపిల్ల నగ్నంగా ఉన్నటువంటివి ముక్కు మొహం తెలియని ఒక మగాడికి బట్టబయలు చేసి చూపిస్తోందంటే ఒక ఆడదానికి ఉండే అదే జననేంద్రియాలు కాదా మరొక ఆడపిల్లకు ఉండేదే ఆడదే ఆడదానికి శత్రువని అందుకే అంటారేమో చిచ్చి అనిపించింది ఆదిత్యకి. ఆ తరువాత ఇక మళ్ళీ చెప్పుకు రావటం మొదలుపెట్టింది. నీలాటోళ్ళు ఏం చూస్తారులేయ్యా అదేం పెద్ద పిగరేం కాదు మా అమ్మాయి అంటే అందగత్తి కానీ ఓ మాట మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఊళ్ళో జనాలందరూ అవన్నీ చూసి ఇంటి మీదకి వచ్చి నిలదీసి అడిగితే వాళ్ళ నెత్తురు చచ్చిపోయి తలవాలిపోయా నోడెత్తి మాట్లాడకపోయా వాళ్ళ కొడుకేమో మా అందరి మీద ఎదురు తిరిగి పోట్టాడాడాయా మేమందరం ఒకటే చెప్పామయ్యా ఎంతైనా సరే పిల్లగల్లో అందులోనూ ఆడపిల్లల ల్లో ఇట్టాటి ఏసెలు బ్రోతల్స్ ఇయ్యి రెడ్ లైట్ ఏరియాల్లో ఉండాల్సిన ఆడయ్యి పతితలు కులతలు ఇంకేముందే కూతుర్నే తార్చే అమ్మా నాన్నలు చెల్లెల్నే తార్చే అన్నవాడు ఇట్టాటోళ్ళు ఇళ్ల మధ్యలో ఉంటే రామ రామ మాపరూబాద కృష్ణ కృష్ణ దాంతో ఊళ్ళో నుంచి వెళ్ళిపోమంటే మేమెందుకు వెళ్ళాలి మా సొంత ఇల్లు మా పొలం ఉంది అన్నారు. కడుపు మండిపోయిన వాళ్ళు ఊరుకుంటామా మాట మాట పెరిగిపోతే మీకు ఉన్నారు కూతుళ్ళని రెచ్చిపోయి మాట్లాడారు మమ్మల్ని. దాంతో ఇక ఊళ్ళో వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని రాళ్ళు వేసారు అబ్బాయి. రాళ్ళు వేసేపాటికి ఇక ఆ రాళ్ళన్నీ కూడా ఆ పాట బాగా తగిలి వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి దానికి తగిలి బాగా బుద్ధి వచ్చిందిలే. అప్పటికే వాళ్ళన్నయ్య ఇదే ఊళ్ళో ఉండేటటువంటి సుధాకర్ అని ఒక అబ్బాయి ఉన్నాళ్లే. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు వందన్నే చిన్నప్పటి నుంచి అదే ఆ నందన్ గాడిని సచ్చి అంత ప్రేమించింది. ప్రేమించే పాటికి వాళ్ళింట్లో వాళ్ళు వీళ్ళకేమీ లేదన్నా కూడా ఆ అబ్బాయిని తప్ప ఎవరిని చేసుకోను అనే పాటికి ఇక సడేలే మంచి ఫ్యామిలీ మంచి ఒళ్ళు అని చెప్పి వాళ్ళన్నయ్య గట్టిగా చెల్లెలు ఇష్టం కాదంటాం తప్పని చెప్పి కులాలు కులాలు కలిసినాయి అనే దాంతోనూ పెళ్ళికి ఒప్పందాలు కూడా అయిపోయినాయి. అయిపోయి ఇదిగో ఈ అవంతిక సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళన్నయ్యకి ఆ వందనకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఈ అవంతిక దాని చదువు అయిపోగానే ఆడి పెళ్ళి కూడా చేద్దాం అనుకున్నారు. అనుకుంటే ఇంతలోపు ఇంత పని జరిగిపోయింది. జరిగిపోయి ఊళ్ళో వాళ్ళందరు రాళ్ళేస్తుంటే వచ్చిన కూతురు మీద నిలదీసి అడుగుతుంటే నాలుగు దెబ్బలేసి కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేయాల్సిన అమ్మా బాబులు కూతురు మీద రాళ్ళ దెబ్బలు పడకుండా కూతుర్ని దగ్గరికి తీసుకొని వాటేసుకొని ఆ రాళ్ళ దెబ్బలు వాళ్లే తిని కొడుకు మా మీద కర్రలు తీసుకొని ఎదుర్కొచ్చి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఊళ్ళో వాళ్ళు ఇల్లు తగలబెడతామని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని నానా మాటలు నానా బూతులు పూసిపెట్టి పోయారు. ఈలోపు ఆ నందన్ గాడితో ఎంగేజ్మెంట్ అయిన వందన వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆడుతున్నటువంటి ఇంటికి మా పిల్లని మేము పంపము అని చెప్పి వాళ్ళు ఉమ్మూసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచే. ఆ తర్వాత ఇంకా పొద్దుగూకిందయ్యా పల్లెటూరు కదా ఎనిమిదింటికే పొడుకుండిపోతాం మేము. ఎనిమిదింటికే పొడుకుండిపోయి మేము ఆ తర్వాత అసలు ఒంటేలకు కూడా లెగం అబ్బాయి అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమోనయ్యా ఆ రోజు అలా రాళ్ళేసి గొడవ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్యని ప్రేమించిన ఆ వందన అర్ధరాత్రి కాడ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి ఈ నందనగాడి దగ్గరికి వచ్చిందంట. వచ్చేపాటికి తెల్లారులేసి చూస్తాం కదా అవంతిక వాళ్ళ అమ్మ లక్ష్మి వాళ్ళ నాన్న నారాయణ శవాలు ఇంట్లో పడి ఉన్నాయి. ఇంట్లో పడి ఉండేపాటికి ఊరంతా
ఇల్లంతా ఎతికితే అవంతిక లేదు, దాని అన్న లేడు, దాని అన్నని ప్రేమించిన ఆ వందన లేదు, వీళ్ళు ఏడపోయారో ఏమయ్యారో అని చెప్పి ఇక ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏడా కనపడలా, అంతేలే మంచి పిటపెట్లాడిపోయే చెల్లెలు, ఎటు పోయిన పొరువు పోయింది, సైటుల్లో ఎటు పెట్టారో, ఇక మంచి వయసులో ఉంది వాళ్ళని ప్రేమించిన వందన, అది కూడా మంచి అందగత్తేలే, ఈ రెండింటిని వేసుకొని రాత్రికి రాత్రే మరి అమ్మా నాన్నల్ని వేసేసారో, వాళ్లే అవమానంతో గుండాగి సచ్చారో, ఇలా కూతురు ఇలా చేసిందని, కూతురు కొడుకు ఇలా తయారయ్యారని, మరి వాళ్లే ఏదన్నా తాగిపోయారో మనకైతే తెలియదు కానీ అబ్బాయి గుండాగి సచ్చారో, శవాలు మాత్రం ఇంట్లో మిగిలిపోయినాయి, వాళ్ళ ముగ్గురు మాత్రం లేరు, ఆ తర్వాత ఆ శవాలని ఎవరు ముట్టుకోవాలనుకోలా, ఏమో ఎవరి కొంపకి ఏ దరిద్రం చుట్టుకొని ఏ అపవిత్రం చుట్టుకుంటుందోనని వాళ్ళమ్మ మెళ్ళో పుస్తలు తాడుంటే ఊళ్ళో ఉన్న నలుగురు పెద్ద మనుషులు కలిసి, అదిగో మా ఆయన ఒకడు, అలాగే మా మరిది మా బావగారు ఇంకొకళ్ళు కలిసి ఆ రెండు పేటల పుస్తలు తాడమ్మి అందులో కూర్చుని డబ్బులు కాటి కాపురోడికి ఇచ్చి, ఇక మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్న శవాలని ఆడే చెత్తలో వేసుకొని ఈడ్చుకెళ్ళి ఆ తగలేసి అవతల బారేయమని చెప్పాం. అట్ట వాళ్ళ శవాలు తగలబెట్టిన తర్వాత ఆ ఇంటికి తాళాలు వేసి పడేసి నేనే నా హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నానయ్యా. ఇక మరి వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయి అవంతిక ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడిగాడు ఆదిత్య. ఎక్కడికి వెళ్ళేదే ఉందబ్బాయ్, అర్థం కావట్లేదా ఏంది? వాడి రెండింటిని వేసుకొని శుభ్రంగా ఏడో బ్రోతల హౌస్ పెట్టుంటాడు, ఎటు పోయిన పొరువు పోయింది, డబ్బులు లేవు, అప్పుల్లో మునిగిపోయారు, చేసేదేముందే, మంచి వయసులో ఉన్న చెల్లెలు ప్రేమించాలని మగాడి మీద పడిపోతా అమ్మా నాన్నల్ని అన్నయ్యని కాదనుకొని వచ్చిన ఆడదే, ఈ రెండింటిని తీసుకొని రాత్రికి రాత్రి లేచిపోయి ఏ దూరంగా వెళ్ళి మా అమ్మాయిలు అంటారులే ఏ బొంబాయిలోనూ రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయంటగా, అట్టాటి చోట వ్యాపారాలో, లేదంటే ఖరీదైన వాళ్ళు ఉంటారంటగా సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో, లేదా నడివయసోళ్ళు ఉంటారంటగా ముసలోళ్ళు, వాళ్ళకి తారుస్తానో, ఆడు రెండు చేతులా సంపాదిస్తా, ఇటు పక్కన ప్రేమించిన దాంతో అటు పక్క చెల్లెలతో వ్యాపారం చేస్తా ఉండుంటాడు యాడో, ఏముంది నీతి జాతి లేని మంద అని చెవులతో వినలేని మాటలో, అసలు జీవితంలో ఒక కుటుంబం గురించి ఒకళ్ళు ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలరా అనుకునేలాంటి మాటలు ఆ పక్కింటి ఆవిడ మాట్లాడటంతో ఆదిత్యకి కోపం కట్టలు తెంచుకుంది. విషయం కొద్ది కొద్దిగా ఆదిత్యకి అర్థమవటం మొదలుపెట్టింది. దాంతో మీరేమీ అనుకోనంటే వాళ్ళ ఇంటి తాళాలు ఓసారిస్తారా? ఏ ఎందుకు అంది పక్కింటి ఆవిడ. ఏం లేదండి, వాళ్ళింట్లో అప్పుడిప్పుడు మా అమ్మ నాన్న వచ్చినప్పుడు దిగిన ఫోటో ఉందంట, అనవసరంగా మా వాళ్ళ ఫోటోలు ఎందుకు చెప్పండి, పెద్దవాళ్ళు ఊరు పొమ్మంటందే కాడు రమ్మంటందే, ఇప్పుడు మీరు అసలే పోలీసులు అది ఇది అంటున్నారు, ఎందుకు ఈ డిస్టర్బెన్స్లన్నీ మాకు అన్నాడు ఆదిత్య. పోలీసులంటే గుర్తుకొచ్చింది అబ్బాయో, తర్వాత పోలీసులు వచ్చారో వాళ్ళ అమ్మ నాన్న శవాల గురించి ఆరాలు అడిగితే మాకు తెలిసింది చెప్పాం, వాళ్ళు కూడా ఇలా లేచిపోయారు కావాలా, ఇలా ఇలా జరిగింది కావాలా అని సైటుల్లో ఉన్న పురాణం మొత్తం చూసి కాండ్రి చుమ్మూసి కేసు మూసేశారు అబ్బాయా, అదే ఉన్నది ఉన్నట్టు చెప్పాలిగా నీకు, ఈగో ఎతాళాలు వెళ్ళి తెచ్చుకోపో, మీ ఫోటోలు ఎందుకులే అనవసరంగా, అబ్బాయ్ నానేం చేస్తాడు, అమ్మేం చేస్తుంది, ఏ ఊరు, నువ్వేం చేస్తావు అని అడిగింది పక్కన ఆవిడ. నేనా అంటే నేను చాలా పెద్ద ఆఫీసులో జాబ్ చేస్తున్నాను, నెలకి 2 లక్షల రూపాయల జీతం, మా నాన్నకి 100 ఎకరాల పొలం ఉంది, మా అమ్మ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంది, నేను ఒక్కడనే కొడుకుని అని చెబితే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా అయ్యా, అంతకన్నానా అంటే వెళ్ళి ఒకసారి మీ అమ్మాయి ఫోటో అమ్మా నాన్నలకు చూపించి మాట్లాడి మీలాంటి గొప్ప అత్తగారు నాకు దొరుకుద్దంటే ఇలాంటి ఊరికి నేను అల్లుణ్ణి అవుతానంటే ఆ అదృష్టాన్ని నేను పోగొట్టుకుంటానా, తప్పకుండా ఆంటీ అని చెబితే ఆ పక్కన ఆవిడకి ఒక్కసారిగా బాగా ఉబ్బి తప్పిపోయిపోయింది ఆవిడ. దాంతో నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి మొత్తం మన ఫోటోలన్నీ బయటికి తెచ్చేసుకోపో అని చెప్పింది. అలా ఆదిత్య తాళం తీసి అవంతిక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. గోడల నిండా దుమ్ము పట్టిపోయిన ఫోటోలు, తన జేబులో ఉన్న కర్చీఫ్తో తుడిచాడు. చిరునవ్వులు చెందిస్తున్న ఒక కుటుంబం, అమ్మ నాన్న అన్న చెల్లెలు,
ఫోటోలు సంతోషంగా ఉన్నారు. అవంతిక వాళ్ళ అన్నయ్య గ్రాడ్యుయేషన్ ఫోటోలు, అవంతిక పుట్టినరోజు ఫోటోలు, వాళ్ళ అమ్మ నాన్న యానివర్సరీ ఫోటోలు, అవంతిక వాళ్ళని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోలు, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి తనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు జారిపోయాయి ఆదిత్యకి. ఆ తర్వాత అక్కడ పోలీసులు గీసిన కింద శవాల గుర్తులకి ఉన్న చాక్ పీసు గుర్తులు, అవి చూసి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత ఇల్లంతా వెతుకుతుంటే ఆల్బం దొరికిందే. ఆల్బం తీసి చూస్తే అందులో వాళ్ళ అన్నయ్య చాలా అందంగా ఉన్నాడు. ఆరడుగుల ఎత్తు ఆజానుబాహుడు. పక్కన ఆవిడ చెప్పిన మాట నిజమే. నిజంగానే 20 మందిని పడేసి కొట్టగలిగినంత శక్తి సామర్థ్యాలున్న బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు. ఇక ఆ పక్కనే ఆ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలవే. ఆ ఫోటోలు మొత్తం చాలా వాడికి తన ఫోన్లోకి తీసేసుకున్నాడు. ఫోన్లోకి తీసుకున్న తర్వాత అవంతిక ఫోటోలు అన్నీ తీసుకున్నాడు. తీసుకొని కాసేపు ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఏమైనా ప్రూఫులు దొరుకుతాయేమోనని వెతికాడు. వెతికితే గీతతో కలిసి అవంతిక దిగిన ఫోటోలు, చిన్నప్పటి నుంచి గీత అవంతిక చేతులు చేతులు పట్టుకొని దిగిన ఫోటోలు అవన్నీ కనిపించాయి. అవన్నీ చూశాడు. చూసిన తర్వాత తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. తళుక్కున ఒక ఆలోచన మెరవగానే టక్మని బయటకు వచ్చి ఆ ఇంటికి తాళం వేసేసి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చునా అన్నాడు. ఏంటి బాబు చెప్పు అల్లుడు. అందే నా కర్మ కాకపోతే నా రాతకి నేను దీని కూతుర్ని చేసుకుంటానని చెప్పి మరీ అడుక్కోవాల్సి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనుకొని, ఏం లేదా ఆంటీ ఇదంతా ఎప్పుడు జరిగిందో మీకు డేట్ గుర్తుందా అని అడిగాడు ఆదిత్య. నాకెందుకు గుర్తులేదబ్బా, భలేవాడివేనే, నా జ్ఞాపక శక్తి ఎంతో తెలుసా నీకు అని, ఫలానా రోజు, ఫలానా నెల, ఫలానా సంవత్సరం, ఫలానా టైంకి ఈ వీడియోలు ఇలా లీక్ అయ్యి ఇలా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత అవంతికి ఈరోజు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు ఊళ్ళో వాళ్ళు రాళ్ళేశారు, కొట్టటాకి వెళ్ళారు, వాళ్ళ అన్నయ్య సంబంధం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత అదే రోజు అవంతిక వాళ్ళ అన్నయ్యని ప్రేమించిన అమ్మాయి పారిపోయారు. అవంతిక వాళ్ళ అమ్మ నాన్న శవాలు ఇంట్లో తేలిని. ఆ తెల్లారి వాళ్ళ అమ్మ నాన్న శవాలు తగలెట్టాం. పోలీసులు వచ్చి మమ్మల్ని అడిగి వెళ్ళి కేసు మూసేశారు. ఇది జరిగిన విషయం అని క్లారిటీగా డేట్స్ చెప్పింది ఆ పక్కన ఆవిడ. చాలా థ్యాంక్స్ ఆంటీ, తెచ్చుకున్నామా ఫోటోలు అని అడిగింది. అంటే అమ్మ తీసేసుకున్నట్టుందంటలేండి ఆంటీ. లేవు, అయినా ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండాలంటే నాకు అదోలా అనిపించింది. అంతేనా భయో, పోయిన వాళ్ళు గాలి తిరిగినా తిరుగుతూ ఉంటారంట, ఎందుకు వచ్చిన వాళ్ళ నాయన కాళ్ళు కడుక్కోయ్యా అని, వెళ్ళేటప్పుడు గుడికాడ కుతీబూది పెట్టుకొని వెళ్ళయ్యా అని చెప్పింది. చెప్తే అలాగేనా ఆంటీ, వెళ్ళొస్తాను, మరి అమ్మ నంత కబురు పెడతానంటవే అందే. భలే వాళ్ళేనా ఆంటీ, నాకు ఈ వారం కొంచెం ఆఫీస్ పనులున్నాయి, నెక్స్ట్ వీక్ నేనే మీకు ఫోన్ చేస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి ఆదిత్య ముందు మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అల్లుడు హాస్పిటల్లో ఉన్నారంటగా, మా అల్లుడును పాప మేము వస్తామంటే, ఏమక్కర్లేదులే, ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేస్తున్నాము, పర్వాలేదని డాక్టర్ నాకు ఫోన్ చేశాళ్లే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదంటే, అక్కర్లేదుగా, కంగారు పడక్కర్లేదుగా, నువ్వున్నావుగా, చూసుకుంటావుగా, చూసుకోవాలుడు, పెట్టుబడి రోజులయ్యా, ఏం లేదు, పంట వేసుకు కూర్చున్నాము, అసలే రూపాయి వచ్చే టైము, వీడొక మామ, అదొక అత్త, ఇదొక అత్తారిల్లు, అదొక పెళ్ళాం అనుకొని, ఆదిత్య అలాగేలే మామయ్య నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు అరుణ్ని, పాపనే. ఇక శారద కమలాకర్రావు అలాగే అన్నం నీళ్లు లేకుండా పెద్ద కొడుకు దగ్గర, మనవరాల దగ్గర కూర్చుంటే గీత మాత్రం ఏదో దొంగ చూపులు చూసుకుంటూ కన్ఫ్యూజన్లో అటు ఇటు తచ్చాడుతో ఏదో ఏదో నక్కి ఆలోచించుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేసిందనే విషయం, ఆదిత్య అక్కడికి వెళ్ళాడనే విషయం కనుక్కుందని ఆదిత్యకు అర్థమైందే. ఆదిత్యకు అర్థమయ్యే ఎందుకు నీళ్లు నవ్వులుతుందో, ఎందుకు మనిషిలో అలజడి బయలుదేరిందో, ఎందుకు మనిషి వెన్నులో వణుకొచ్చిందో ఆదిత్యకి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా దాంతో ఆదిత్య ఎలా ఇంట్లో అమ్మా నాన్నల ముందు అడిగితే కరెక్ట్గా ఉండదులేమనమని చెప్పి తనకి
కట్టలు తెంచుకొని వస్తున్నటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకుని ముందు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచాడో, వాళ్ళకి భోజనం తినిపించాడో, దగ్గరికి తీసుకున్నాడో, మాత్రలేశాడో, తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టాడో, ఎన్నో రోజులైపోయింది ఆ ముసలి ప్రాణాలు నిద్రపోయి. దాంతో అలా ఆదిత్య కాస్త భోజనం పెట్టి చెరుకు నిద్ర మాత్రేసి పడుకోబెట్టే పాటికే అలా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. పాపకు వచ్చేటప్పుడే డాక్టర్ లైట్గా సడేషన్ ఇచ్చేసరికి పాలు తాయించాడు పాపకే. గీత పాప ఏం తిందే తినలేదు, ఇలాంటి ఏమీ పట్టించుకోవట్లా, చేతులు నలిపేసుకుంటుందే, ఏదో టెన్షను ఏదో కంగారు అర్థమైంది ఆదిత్యకి. పాపను కూడా పడుకోబెట్టి పాపకి జో కొట్టి వాళ్ళమ్మ నాన్నల మధ్యలో డోర్ దగ్గరికి లాగాడు. అరుణ్ రూమ్లోకి వెళ్తే ఎక్కడో మాట్లాడుతున్నాడు అరుణ్. అరుణ్ని లేపి కాస్త అరుణ్కి ఫ్రూట్ జ్యూస్ తాగిచ్చాడు. దాంతోపాటు పల్స్గా కలిపినటువంటి కొంచెం సాలిడ్ ఫుడ్ తినిపించి ట్యాబ్లెట్లు వేసి అన్నయ్యను పడుకోబెట్టి అన్నయ్య దగ్గర ఎప్పుడూ ఉండే ఒక పని మనిషిని పెట్టి అలాగే ఒక మగతన్ని కూడా ఉంచి బయటకు వచ్చి నీతో మాట్లాడాలి రమ్మనమన్నాడు వదిన్ని పైకి. ఆదిత్య గదిలోకి వెళ్ళింది గీత. ఏమిట్రా అమ్మ వాళ్ళ ఊరెళ్ళావంట, ఎందుకెళ్ళావు? నేనెవరో ఒకళ్ళని పంపిస్తావనుకున్నాను, అసలు నువ్వే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏమన్నా తెలిసిందా నీకు? ఎందుకెళ్ళావు? ఏం జరిగింది? అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని నిలదీసినట్టు మాట్లాడేసింది ఆదిత్యనే. నిలదీసినట్టు మాట్లాడితే అప్పటి వరకు మరిది 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 అని మాట్లాడుతున్నటువంటి గీత మీద అప్పుడు గుర్తొచ్చింది ఆదిత్యకి, దీనికన్నా నేను వయసులో కూడా పెద్దోణ్ణి కదా అనే మాట. తలుపు దగ్గరికేసి పట దవళ్ళు వాసిపోయిన దాకా కొట్టాడు గీతని. అమ్మో వామ్మో వాయ్యో నీకు దండం పెడతా, కొట్టొద్దో కొట్టొద్దో అన్నదాకా కొట్టిన తర్వాత, మనిషివా పశువే నువ్వు? ఆడజన్మెత్తావా లేకపోతే నువ్వు పశువు జన్మెత్తావా? ఒక కుటుంబమే నీ వల్ల అతలాకుతలమైపోయి సర్వనాశనమైపోయింది. నిజాలు తెలిసి నా దగ్గర చెప్పలేదో, గొంతు మీద కాలేసి తొక్కేస్తానని శూకాలు పైకెత్తి, అసలు ఒక ఆడపిల్ల పాపం పుణ్యం ఎరగని అమ్మాయి ఏమైంది? వాళ్ళన్నయ్య ఏమయ్యాడు? వాళ్ళన్నయ్యని ప్రేమించిన అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రాణానికి ప్రాణం అనుకొని తన కుటుంబాన్ని కాదనుకొని వచ్చిన అమ్మాయి ఏమైంది? నీకు నిజం తెలుసు, నా దగ్గర నువ్వు నటించకు. ఏంటి ఆ బొమ్మల్లో ఏముందో నీకు తెలియదా? తెలియకుండానే బాత్రూంలో పెట్టావే, బాల్కనీలో పెట్టావే, బెడ్రూమ్లో పెట్టావే, బెడ్కి ఎదురుగా పెట్టావే, లివింగ్ ఏరియాల్లో పెట్టావే అని మాట్లాడుతూనే చితక్కొట్టేశాడు ఆదిత్య. నువ్వు వదినవి కాదే ఇప్పుడు, నాకన్నా వయసులో చిన్నదానివి, నా మామయ్య కూతురివి, నువ్వు మా అన్నయ్యకి కరెక్ట్ పెళ్ళాను అని మాత్రం నేను అనుకోను. నిన్ను కొట్టట్లేదు, చిన్నప్పటి నుంచి నీలో కన్నింగ్నెస్ నాకు బాగా తెలుసు. నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు కాబట్టి వాడు నిన్ను నమ్ముతాడేమో, నేను నిన్ను నమ్మను, చీల్చి చెండాడేస్తాను. పాప ప్రాణాలు మా అన్నయ్య ప్రాణాలు మధ్యలో పెట్టి నువ్వు గేమ్ ఆడదామనుకుంటే మాత్రం మర్యాదగా చెప్పు. ఏం జరిగింది అక్కడ ఈ విషయాలు నీ అమ్మ బాబుకి తెలియదు, నీ చెల్లెళ్ళకి తెలియదు. అది క్లారిటీ వచ్చింది నాకు, మా అమ్మ నాన్నకి తెలియదు, అన్నయ్యకి తెలియదు. అది క్లారిటీ వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వు ఏం జరిగిందో నాకు చెప్పలేదో, నువ్వు పోతావు నా చేతిలో. ఏంటి అలా ఎగ్జామ్స్ అయిపోయి రాగానే ఇలా నీకు ఎంగేజ్మెంట్ అయిపోయి అలా పెళ్ళైపోయిందా నీకు? పెళ్ళైపోయిన తర్వాత అలా నెల రోజులకు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి అలా నువ్వు అసలు మీ ఊరు వెళ్ళటం మర్చిపోయి తర్వాత అసలు నీకు అలా అవంతిక వాళ్ళ గురించి ఏమీ తెలియలేదా? అసలు నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ పెళ్ళి వెంటనే ఎందుకు అయిందే? నువ్వు పెళ్లి చేసుకుందామని అడిగినా కూడా ప్రాజెక్ట్లో ఉన్నానని 3 నెలల టైం తీసుకున్నాడు అన్నయ్య. నీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు జాతకాల్లో దోషాలు ఉన్నాయి, మీ ఇద్దరికి బంధం నిలబడేలా లేదని శాంతులు పూజలు హోమాలు చేయించడానికి ఎంగేజ్మెంట్ పెళ్లికి 6 నెలలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు అసలు అంత వెంటనే ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాల్సి వచ్చింది? అంత వెంటనే నీకెందుకు పాప పుట్టాల్సి వచ్చింది? అంత వెంటనే ఎందుకు జరిగాయి అని చెప్పి ఒకసారిగా నిలదీసి గొంతు పట్టుకుపోయాడు ఆదిత్య. దాంతో భయపడిపోయిన గీత నేను వదిన్నరా అంది. ఒక విషయం చెప్పమంటావా, నువ్వు నా వదినవి అనేదానికన్నా ముందు నువ్వు ఒక ఆడదానివి. నువ్వు ఒక బిడ్డకి తల్లివి, దట్టు ఆడపిల్లకి తల్లివి. మన ఇంట్లో బాధ కలిగితే అది మనకు బాధ, పక్కింట్లో బాధ కలిగితే అది మనకు బాధ కాదా? మనుషుల పశువులే, సమాజం అంతా ఇలా తయారైంది అనకూడదులే. కానీ ఒకవైపున ఒక ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు, ఒక రాత్రిలో అప్పటి వరకు ఎంతో సంతోషంగా కళకళలాడుతూ ఉన్న ఒక కుటుంబం ఉన్నట్టుండే ఆ కుటుంబం అంతా
కొలాప్స్ అయిపోయింది. ఆ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు అనుమానాస్పద స్థితిలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అసలు ఆ ఇంట్లో నుంచి ముగ్గురు మనుషులు శవాలు కూడా తొరక్కకుండా ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియకుండా అంతర్ధానం అయిపోయారు. ఇదంతా జరిగిందని నేను అడుగుతుంటే వెదవేషాలు వేస్తే నా సంగతి నీకు బాగా తెలుసు అనేపాటికి ప్లీజ్ రా పెద్దగా అరవకు అత్తయ్య మామయ్య వింటారు నీ కాళ్ళు పట్టుకుంటానరా మీ అన్నయ్యకి అర్థమవుతుందిరా అని గీత దండం పెట్టింది ఆదిత్యకి. నేను పెద్దగా అరవకుండా ఉండాలన్నా ఇది బయట తెలియకుండా ఉండాలన్నా నువ్వు నాకు నిజాలు చెప్పాలి గీత అన్నాడు. అనేసరికి చెప్తానురా చెప్తాను అరవకు అందే అనేసరికి చెప్పు అన్నాడు. ఆ రోజు నిజానికి ప్రొఫెసర్ నన్ను రమ్మనమని ఫోన్ చేసిన మాట నిజం. రమ్మనమని ఫోన్ చేస్తే నేను వెళ్ళిన మాట నిజం. వెళ్ళిన తర్వాత ప్రొఫెసరు నా చేతికి అవి 5 బొమ్మలు ఇచ్చాడు. 5 బొమ్మలు ఇస్తే ఏంటివి అని అడిగాను. ఏంటివి అని అడిగితే తెలీదా నీకు అని అడిగేపాటికి అర్థమైంది లైవ్ రన్ అవుతోంది కెమెరాలు ఇవి ఎందుకు ఇవి అని అడిగాను. ఎందుకు ఇవి అని అడిగితే ఇవి తీసుకెళ్ళి దాని గదిలో పెట్టవే అది నన్ను చెప్పుతో కొట్టింది చెంపదెబ్బ కొట్టింది నాకు లొంగనందే నాకు సుఖాన్ని ఇవ్వనందే అనేపాటికి ఎందుకండి ఇలాంటి పనులన్నీ అనవసరమైన గొడవలు వద్దు సార్ ఇలా చేయకూడదండి మీరు అని నేను అక్కడికే అన్నానరా అన్న తర్వాత ఆయన ఇంకా ఆపుతావా నీ ఉపోద్ఘాతాలు ఏ ఎన్ని సంవత్సరాలుగా నువ్వు చదువురాని మొద్దు అన్నప్పుడు అది దేవత అన్నప్పుడు అది పొంగిపోలేదా నువ్వు అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినప్పుడు మరి దాంతోనేగా నువ్వు కూడా కలిసి చదువుతుంది మరి అది ఏమాత్రమైనా ఫీల్ అయిందా అది హ్యాపీగా లేదా ఇప్పుడు నువ్వు చదువుకోవాలన్నా నువ్వు పాస్ అవ్వాలన్నా నేను చెప్పింది నువ్వు వినాలంతే నువ్వు నేను చెప్పినట్టు వినలేదనుకో నీ ఇష్టం అసలే మీ బావ చదువులేకపోతే నిన్ను చేసుకోనన్నాడంట మీ అమ్మ నాన్నే వచ్చి మాట్లాడితే హెచ్ఓడితో నేను విన్నాను ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆ విషయం నా నోటీస్ దాకా వచ్చిందే నేను కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఒకడినని మర్చిపోకు హెచ్ఓడిలో నేను కూడా ఒకడినే నేను నిన్ను ఏమైనా చేయగలను ఇప్పటికే నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు అదే నేను చెప్పినట్టు విన్నావనుకో నా చెప్పు చేతల్లో ఉన్నావనుకో నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి హ్యాపీగా నువ్వు పాస్ సర్టిఫికెట్తో ఇంటికి వెళ్తావు లేదనుకో నీ ఇష్టం ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకొని నువ్వు పోతావు నువ్వు పోయిన తర్వాత మీ బావ హ్యాపీగా వేరే అమ్మాయిని చేసుకొని సంతోషంగా ఉంటాడు నీ ఇష్టం ఇదంతా ఆలోచించుకోమ్మా మరి నువ్వు కాకపోతే నాకేమైంది నెత్తి మీద వెంట్రుకలు అంతమంది ఉన్నారు ఎవడైనా వచ్చి చేస్తాడు అన్నాడు అనేపాటికి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ నా కళ్ళ ముందు మెదిలే నిజమే ఫస్ట్ క్లాస్ నుంచి ఈరోజు వరకు కూడా అవంతిక గ్రేట్ నువ్వు 0 అవంతిక స్పెషల్ నువ్వు 0 అవంతిక చదువుల తల్లి సరస్వతి నువ్వు చదువురాని మొద్దువే ఊళ్ళో వాళ్ళు అదే మాట అమ్మా నాన్నలు అదే మాట ప్రతి ఒక్కళ్ళు అదే మాట కాలేజీలో లెక్చరర్స్ అదే మాట ఫ్రెండ్స్ అదే మాట అబ్బాయిలు అదే మాట అవంతిక స్పెషల్ అవంతిక అందంగా ఉంటుంది అవంతిక స్పెషల్ అవంతిక బాగా చదువుద్ది అవంతిక స్పెషల్ అవంతిక యాక్టివ్గా ఉంటుంది అవంతిక స్పెషల్ అవంతిక ఏ పనైనా చేస్తే వంక పెట్టక్కర్లేదు అన్నమాట అన్నిసార్ల్లో కూడా నేను బాధపడుతుంటే అవంతిక నవ్వేసి ఊరుకునేదే నువ్వు ప్రతి చిన్న విషయాన్ని మనసులో తీసుకుని డీప్ టు హార్ట్ ఫీల్ అవ్వద్దే ఏదో కాలేజ్ డేస్ అన్నాక సరదాగా 4 రోజులు అలా గడిచిపోతాయి మనం ఎప్పుడూ జ్ఞానం అనేది మనసులో ఆర్జించాలి అయినా నువ్వు చదువుకుంటేనే నువ్వు పాస్ అయితేనే మీ బావ పెళ్లి చేసుకుంటానన్నాడా ఏంటి మరి కాకపోతే అలా చెప్పకపోతే నువ్వెక్కడ కనీస చదువు కూడా లేకుండా చదువు నెగ్లెక్ట్ చేసేసి ఫ్యూచర్ పాడు చేసుకుంటావేమోనని అలా అనున్నాడేమోలే అని నాకే ఉపోద్ఘాతాలు చెప్పేదే ఆ తర్వాత తను నా గురించి నిజంగానే నేను ఫెయిల్ అయితే పట్టించుకుందా నా బ్యాక్లాగ్స్ ఏమన్నా అది క్లియర్ చేసుద్దా అదే సార్తో సార్ చెప్పిన మాట వింటే నేను కాకపోతే నిజమే కదా ఆయన అన్నట్టు ఎవరైనా పెడతారో తీసుకెళ్ళి ఆ కెమెరాలు ఎవరైనా చేస్తారో అయినా దానికి నేను చెప్పాను ఆకుముళ్ళు సామెత చెప్తే విందా నేను రెచ్చిపోవద్దన్నాను పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకోవద్దన్నాను కాసేపు ఆయన చెప్పిన దానికి తలొగ్గితే ఇప్పుడు ఎటు దీనికి జరుగుబాటు లేదు దీని బ్రతుకులో గడిచేది లేదు అనవసరంగా రూపాయి కోసం కాకపోయినా ఎవరికి తెలిసేది నేను ఎవరికి చెప్పను 3 కంటికి ఏమైనా తెలిసేదా ఏంటి ఎటు వాళ్ళ నాన్న అమ్మ అడుగు తినే స్టేజ్లో ఉన్నారో వాళ్ళ అన్నయ్య డబ్బులు పంపితే చదువుకుంటుంది సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయినా ఆయన చేతుల్లోనే హెచ్ఓడీలు ఫ్యాకల్టీలు ప్రిన్సిపల్ డీను అందరూ ఉన్నారని తెలిసి కూడా ఇది ఎదురెళ్ళి డీ కొట్టిందే సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిందే ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాకైనా దీని బలుపు తగ్గిందా మళ్ళీ వాణ్ణి చెప్పుతో కొట్టిందే వాణ్ణి
అనే రాస్కెళ్ళని బ్రూట్ అని స్కౌండర్లు అని నీ మనవరాలు వయసనే నీకు ఈ వయసులో ఇదేం జబ్బు అని వాడిని రెచ్చగొట్టేలాగా ఇదే మాట్లాడిందే. ఎవడు పాపానికి ఎవడు బాధ్యుడో, ఎవడు కర్మకి ఎవడు బాధ్యుడో, కానీ నేను చేసే తప్ప ఇదేమైనా పాపమా ఏమో, నేను కాకపోయినా ఎవరైనా చేస్తారని ఆయన అన్నాడు కదా, మరి నా బావ నా ప్రేమ, నేను పుట్టినప్పుడే బావకు పెళ్ళాన్నన్నారే, బావ నాకు మూడన్నారే, ఇప్పుడు నేను చదువుకోకపోతే మామయ్యే పీజీ దాకా చదువుకున్నాడే నన్ను బావకిచ్చి చేస్తాడా, అత్తయ్య నన్ను కోడలు చేసుకోవటానికి ఒప్పుకుంటుందా, అసలు నన్ను వాళ్ళ అన్నయ్య చేసుకుంటానంటే ఆది ఒప్పుకుంటాడా, అసలు ముందు బావ నన్ను ఒప్పుకొని చేసుకుంటాడా, మా అమ్మ నాన్న నన్ను బతకనిస్తారా, ఇన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానంటే, అలా ఎన్నో ఆలోచనలు, ఆలోచనల మధ్య ఏం చేయాలో అర్థం కాలేదో, తప్పులకి తేడా తెలియని పసివయసు నాదే, దాంతో ఏం చేయాలో అర్థం కాలేదో, ఏదైతే అదైంది, భారం భగవంతుడి మీద వేశానో, తీసుకెళ్ళి ఆయన పెట్టమన్న చోట కెమెరాలు పెట్టానో, ఆ తర్వాత కెమెరాల్లో లైవ్ రన్ అయిందే, ఆ తర్వాత నేను ఆ గదిలో లేను, వేరే ఫ్రెండ్ గదికి వెళ్ళిపోయాను, వేరే ఫ్రెండ్ గదిలో నేను ఫ్రెష్ అయ్యాను, ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇంక నేను అక్కడే ఉన్నాను, అవంతిక మాత్రం అక్కడ కెమెరాలు ఉన్నాయని తెలియక స్నానం చేసింది, బట్టలు మార్చుకుందే, తను నగ్నంగా కనిపించిన ప్రతి ఒక్కటి లైవ్ రికార్డ్ అయిందే, లైవ్ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బొమ్మలు ఏమీ ఎరగనట్టు ప్రొఫెసర్ తెచ్చిమ్మన్నాడో, నేను తెచ్చిచ్చాను, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అవంతిక వీడియో మేము ఊళ్ళోకి వెళ్ళేసరికి లీక్ అయిందే, కాలేజీలో వాళ్ళందరికీ తెలిసిందే, కొంతమంది చూశారు కొంతమంది చూడాల, కాలేజీలో షేర్లు చేసుకున్నారు, వాట్సాప్లో పెట్టుకున్నారు, యూట్యూబ్లో పెట్టారు, అవంతిక హైలైట్ న్యూసే నిలబడిందే. ఆ తర్వాత అవంతిక వాళ్ళ అన్నయ్యకి ఈ విషయం తెలిసిందే, టౌన్ నుంచి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు, వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళింటి ముందు కర్రలు కత్తులు కటార్లు తీసుకుని పెట్రోలు కిరసనాయిలు తీసుకుని వాళ్ళని తగలబెడతామని నుంచున్నారు. అవంతిక నేనే పాపం చేయలేదంది, వీడియోలు చూపించి కూతుర్ని తార్చుకుంటున్నావు నారాయణ, కూతురు నమ్ముకొని బతుకుతున్నావు, నీది ఒక బతికేనా అని వాళ్ళ నాన్ననే నానా మాటలు అని అవమానించారు. ఏమే గంటకింతం తీసుకుంటావా రోజుకింతం తీసుకుంటావా అని అవంతికను అడిగారు. నీకై నువ్వే నిన్ను గుడ్డలు లేకుండా తీసుకొని సైట్లో పెట్టుకున్నావంటే అదేదో సినిమాలో హీరోయింది అప్పుడెప్పుడో చూసిన గుర్తులే టీవీలో, దాన్ని అదే తీసుకొని పెట్టుకున్న తర్వాత పాపులర్ అయిందంట, అలా తయారయ్యావేంటే నువ్వు కూడా అని అడిగే పాటికే అవంతిక వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వాళ్ళందరూ కొట్టడానికి తిరుగుబాటు చేస్తుంటే ఒక్కడు కర్ర తీసుకొని వాళ్ళందరి మీదకి వచ్చాడు. వాళ్ళు వెనక్కి తగ్గారు, మర్యాదగా ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు, సంసారాల మధ్యలో సానికొంపలు ఉండటానికి వీల్లేదని నానా మాటలు అన్నారు. అనేసరికి రాళ్ళు తీసుకొని వాళ్ళు ఎదురు తిరిగి వీళ్ళ మీద రాళ్లతో దాడి చేశారు. అవంతిక వాళ్ళ అన్నయ్యని అవంతికని వాళ్ళ అమ్మ నాన్న పొదివు పట్టుకొని తల్లి కోడి పిల్ల కోడి పట్టుకున్నట్టు రెక్కల మధ్యలో పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నారు. తలుపులు మూసేసుకున్న తర్వాత నేను అదంతా చూస్తా నుంచుంటే మా అమ్మ నాన్న వచ్చి నన్ను నాలుగు పీకి అడ్డమైన గాలివాటితో బజారు వాటితో స్నేహాలు చెయ్యొద్దే పనికి మాలిందానా అని చెప్తే వింటావా, చిన్నప్పుడున్నట్టే పెద్ద అయిన తర్వాత ఉంటాయా, పోకదల రోజులు పోకదల బుద్ధులు, అందరూ నీలాగే చదువు కోసం బతుకుతారా, చిన్నప్పటి నుంచే బావే ప్రపంచం అనుకొని బతుకుతారా, ఏంటి బరిదిగిచ్చిన రకాలు చీత్పు అని మా అమ్మ నాన్న కూడా వాళ్ళ ముఖం మీద ఉమ్మేసి నన్ను తీసుకెళ్ళిపోయారు ఇంటికి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రాత్రికే నందన్ వాళ్ళ అత్త మామయ్య ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి వందనతో వచ్చి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుంటున్నాం అని చెప్పెళ్తే నందన్ని చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది వందన. నిజానికి వందన పెద్ద చదువు చదువుకుంది, పెద్ద కాలేజీలో చదివింది, కానీ చిన్నప్పటి నుంచి నందన్ తన కుటుంబానికి విలువివ్వటం, అలాగే నందన్ అందచందాలు హైటు వెయిటు పర్సనాలిటీ అంటే ఎందుకో తెలియదు, పడి చచ్చిపోయేది వందన. దాంతో నందన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఆ ప్రేమే ఎంగేజ్మెంట్ దాకా వాళ్ళన్నీ కూడా ఒప్పించి పెళ్లి చేయడానికి కారణమయ్యింది. కారణమైన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా సరే రాత్రికి రాత్రి చప్పా పెట్టకుండా అక్కడి నుంచి ఇక గోడ దూకేసి వాళ్ళింటి దగ్గర నుంచి నందన్ వాళ్ళింటికి వందన వచ్చిందంట. ఆ తర్వాత వచ్చిందంట అంటే ఏంటే నువ్వు చెప్పేది అన్నాడు. అంటే 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 ఏం జరిగిందే చెప్తావా, తాట తీయమంటావా అని బెల్ట్ తీసుకున్నాడు అదే. వద్దు వద్దు చెప్తాను అంది గీత. అన్న తర్వాత ఏం జరిగింది అంటే సందకాడే ప్రొఫెసర్ నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, నీకే ఎందుకు పద్దాక ఫోన్ చేస్తాడే వాడు అన్న తర్వాత
ఏమో ఎందుకు చేశాడో, నాకే ఫోన్ చేశాడో, నేను మనుషులకు ఇచ్చే ప్రసాదాన్ని పంపిస్తున్నాను, ఆ ప్రసాదం తీసుకెళ్ళి నువ్వు ఎలాగైనా సరే వాళ్ళందరితో తినిపించో, వాళ్ళందరితో తినిపించిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను వస్తాను అని చెప్పాడు. చెయ్యకపోతే అన్నాను నేను, చెయ్యకపోతే ఏమవుద్ది, నిన్ను నువ్వే ఆ రోజు కెమెరాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టావని, నువ్వే వీడియోలు తీసావని, నువ్వే సైటుల్లో పెట్టావని, నువ్వే లీక్ చేసావని మీ బావకు చెప్పాల్సి వస్తుంది, మీ అత్తయ్య వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, నీ ఇష్టం అన్నాడో, మీ అమ్మా నాన్నలకు తెలియపరుస్తానన్నాడో, కాళ్ళు చేతుల్లో వణుకొచ్చేసింది, నా సబ్జెక్టులు మొత్తం పాస్ చేసేసాడో, నేను పాస్ అయిపోయాను, హ్యాపీ, ఇప్పుడు అనవసరంగా వాడిని నేను కిలుక్కునే స్టేజ్లో లేను, దాంతో సరేనన్నాను. వాళ్ళ మనిషి ఒకడు వచ్చాడు, మా అమ్మా నాన్నలకి తెలియకుండా ప్రసాదం పొట్లాలు ఇచ్చాడు నాకు, ఆ ప్రసాదం పొట్లాలు చేత్తో పట్టుకున్నాను నేను. మా అమ్మా నాన్నలకి తెలియకుండా అప్పుడప్పుడు అవంతిక వాళ్ళింటికి మా వెనకమాల పెరట్లో ఉన్న గోడ తూకి వెళ్ళొస్తూ ఉంటాను. నీకు గోడలు దూకటం అలవాటు అనమాట, నిన్ను నీ అమ్మ బాబు ఇంత మంచి పెంపకం పెంచారనమాట, ఆడొక మేనమామ, నీ అమ్మ ఒక అత్త, మీ ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళి ఎగేసుకొని వెళ్ళి వెయ్యాలు కలుపుకోవటం, ఆడు నిన్ను ప్రేమించటం, మీది ఒక చెల్లు బుడ్డు తూనీగా తూనీగా లవ్ స్టోరీ, మళ్ళీ నువ్వు ఇదంతా నాకు చెప్పటం కానీ అన్నాడు ఆదిత్య. అలా మాట్లాడకరా అంది గీత. చెప్పమంటున్నాను, నా సంగతి నీ బాగా తెలుసు అన్నాడు. అనేసరికి వినరా నీకు దండం పెడతాను అంది. పెద్ద గడవు కాదే అనేసరికి చెప్పు అన్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళేసరికి పాపం వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారు. నేనే వచ్చాను అనే పేరు పెట్టి చెప్పేపాటికి తలుపు తెరిచారు, లోపలికి పిలిచారు. పిలిస్తే అప్పటికే వాళ్ళు దిగుల్లో కూరుకుపోయి ఉన్నారు. అసలు అవంతిక వాళ్ళ అమ్మా నాన్నకి నోట్లోంచి మాట కూడా రావట్లేదు. అవంతిక జరిగింది మొత్తం నా ముందే నన్ను నుంచోబెట్టి వాళ్ళ అమ్మతో ఇలా చెప్పానని, వాడు ఇలా మిస్బిహేవ్ చేశాడని, ఇలా జరిగిందని మొత్తం పోసగుచ్చినట్టు చెప్పింది. చెప్పేపాటికి వాళ్ళ నాన్నకి కోపం కట్టలు తెంచుకుంది. కన్న తల్లి అంటే కష్టంలో ఉన్న కూతుర్ని కడుపులో పెట్టుకునేదంటారే, నువ్వింత పోరం బొకలు దానివి కాబట్టి, పనికి మాలిన దానివి కాబట్టి ఇవాళ దాని జీవితం నడివీధిలో పెట్టి నలుగురిలో నవ్వులు పాలు చేశావు, నిన్ను తల్లి అండ్రే అని వాళ్ళ అమ్మను పడేసి చెత కొట్టేశాడు వాళ్ళ నాన్న. నీ కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అమ్మ, నా మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు అని చెప్పి దాని నోరు మూయించేసి నువ్వు అక్కడే ఉంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దాన్నే, ఇప్పుడు అంత కష్టపడి అది చదివి మనకేమైనా కోట్లు కూడయ్యాలని ఎవడైనా అడిగాడా అనేసాడు నందన్. ఈలోపు వందన వచ్చి ఇదంతా వింది. ఎక్కడైనా సరే ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా సరే అనుమానిస్తారో అవమానిస్తారో, కానీ తను మాత్రం అవంతికని హత్తుకుంది, దగ్గరికి తీసుకుంది, ఏడ్చింది, బాధపడొద్దంది, కన్నీళ్లు తుడిచింది. ఇంత మాత్రానికి ఏం జరిగిపోయిందంట, అందరు ఆడవాళ్ళకి, అందరు అమ్మలకి, అందరు అక్కలకి ఉండే శరీర భాగాలేలే నీకు కూడా ఉంది, చూస్తే చూడనే, కొత్తకు వింత పాతకు రోత, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్, ఇలాంటి వాటన్నింటి గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ప్రపంచం చాలా విశాలమైంది, అబ్బాయిలు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు, నీ వరకు నువ్వు మనసా వాచ కర్మన శారీరకంగా తప్పు చేస్తే దాన్ని తప్పంటారు, నీ వర్జినిటీ పోతే దాన్ని, నువ్వేదో కావాలని ఎవరి దగ్గరైనా కాల్ జారితే దాన్ని తప్పు అంటారు, నువ్వు చేసిన దాన్ని తప్పు అని ఎవరు అనరు. నీ జీవితంలో నీకు నచ్చితే నువ్వు పెళ్లి చేసుకుందో కానీ, లేదంటే నువ్వు ధైర్యంగా ఉండు, హ్యాపీగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇంకిక్కడ ఉండొద్దు నందన్ అని నందన్ను పట్టుకొని వందన ఏడ్చింది. దాంతో నిజమేనమ్మా వెళ్ళిపోదాం అని చెప్పి లక్ష్మీ నారాయణ కూడా రెడీ అవుతున్నారు. రెడీ అవుతుంటే ఈలోపు నేను తీసుకొచ్చిన ప్రసాదం పొట్లం విప్పి వాళ్ళకే పెట్టాను. ఏంటమ్మా ఇదంతా, మా మనసేం బాగాలేదు, వద్దు అన్నారు. అంటే ఆంటీ చిన్నప్పటి నుంచే తెలుసో తెలియకో నేను దాని వేలు పట్టుకొని తిరిగాను, ఎన్నోసార్లు అది నాకు ఆకలి అవుతుందంటే మా అమ్మ కన్నా ముందే తెలుసుకొని మీ ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టేదే, దాని బట్టలు నేను కట్టుకున్నాను, దాని ఒళ్ళో పడుకొని ఎన్నోసార్లు సేద తీరాను, నా నోట్స్లు అది రాసి పెట్టింది, నా ప్రాజెక్టులు అది చేసి పెట్టింది, నా కోసమే కదా అది ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చింది, అలాంటిది పొద్దున్న నా కళ్ళ ముందే అంతమంది దాన్ని అలా అనేపాటికే నేను తీసుకోలేకపోయాను, మా అమ్మ నాన్నకి ఇష్టమున్నా లేకపోయినా, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా మా బావ నన్ను చేసుకుంటాడని నాకు తెలుసు, ఎందుకంటే మా బావకు నేనంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు, వాళ్ళు వద్దన్నారని నేను మీ ఇంటికి రావటం మాన్నం, వస్తూ వస్తూ గుళ్ళో దీని పేరు మీద పూజ
చేయించొచ్చానో, మీ ఇల్లంతా అలజడిగా ఉంది, మీరంతా సంతోషంగా మనశ్శాంతిగా ఉండాలి, దేవుడి ప్రసాదం వద్దు అనకూడదు, తీసుకోండి, నేనే వాళ్ళ అమ్మ నోట్లో, నాన్న నోట్లో, అన్నయ్య నోట్లో నువ్వు కూడా తీసుకో అన్నయ్య అని పెట్టేసి అవంతికకు కూడా తినిపించేశాను. మరి నువ్వు తినవే అందే, నేను గుళ్ళోనే తినేశానులే అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ వదిన వందనకి తినమనుమని ఇస్తే అక్కడ పెట్టు అందే. తనకి ఎక్కిళ్ళు స్టార్ట్ అయినాయి, పావు గంట నుంచి ఎక్కిళ్ళు ఆగట్లేదని మంచినీళ్ళు తాగుతూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి మత్తు వచ్చి వెంటనే పడిపోయారు. పడిపోగానే నేను ప్రొఫెసర్కి మెసేజ్ చేశాను. ప్రొఫెసర్కి మెసేజ్ చేయగానే అప్పటికే టైం 9:30 కావస్తుంది. ఊళ్ళో జనాలు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 99% జనాలు పడుకుండిపోయారు. టక 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 ఒక 4 కార్లు చాగినాయి. ప్రొఫెసర్ వాళ్ళు దిగి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసరికి అప్పటికే లైట్గా మత్తులో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్యని మాత్రం ముట్టుకోవద్దని చెప్పాడు ప్రొఫెసరు. ముట్టుకోవద్దని చెప్పేపాటికి వాళ్ళ అన్నయ్య జోలికి ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళలేదు. దాంతో ఇక అక్కడే ఉన్నటువంటి వాళ్ళ వదిన అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా వాళ్ళ వదినని తల మీద ఒకటి వేశారు. ఒకటి వేసేపాటికి వందన అలా పడిపోయింది. వందన పడిపోయిన తర్వాత గట్టిగా నా కాళ్ళు చేతులు విరిచిపట్టుకొని నా నోరు మూసేశారు. నా నోరు మూసేసి అయ్యయ్యో ఏంటిది, తప్పు కాదా, పాపం కాదా అంటూ ఉండగా వాళ్ళ అమ్మ నాన్న మొహాల మీద దిండేసి ఒత్తేసి తాడు తీసుకొని గొంతుకు బిగించి వాళ్ళిద్దరిని చంపేసి శవాలు అక్కడ పడేశారు. నా కళ్ళెదురుగానే మత్తులో ఉన్న అవంతికని గదిలోకి తీసుకెళ్ళి నగ్నంగా బట్టలు ఉడదీసి అతను మానభంగం చేసి చేర్చాడు. ఆ తర్వాత నేను చాలా ఏడ్చాను. అలా చేయటం తప్పన్నాను, పాపం అన్నాను, నీకు దండం పెడతానన్నాను, ఒక ఆడపిల్ల జీవితం అన్నాను, ఈ విషయం బయటకు వచ్చిందో మూడో కంటికి తెలిసిందో నీ ప్రాణాలు తీస్తానన్నాడు. నీ ప్రాణాలు తీయటంతో పాటు నీ మేనత్తని నేను 100 మందితో రేప్ చేయిస్తానన్నాడు. నీ మేనమాంసాలతి గల్లంతి చేయిస్తానన్నాడు. అలాగే నీ కాబోయే మొగుడు అప్పటికి నీకు మొగుడైపోయి ఉంటాడు కాబట్టి వాడిని చావు కొట్టి నిన్ను విధవం చేస్తా. నీ అమ్మ నాన్నని ఈ ఊళ్ళోనే భూమి మీద లేకుండా దీనమ్మ బాబులు పోయిన దగ్గరే పంపిస్తా. దాన్ని ఎలా మానభంగం చేశానో అలాగే నీ చెల్లెళ్ళను కూడా చేయాల్సి వస్తుంది. నువ్వు నోరెత్తావంటే నీ ప్రాణం తీస్తా. నీ మరిది ఎక్కడో ఉన్నాడన్నావు, వాడెక్కడున్నాడో కనుక్కొని మరి వాడిని కూడా లేకుండా చేయాల్సి వస్తుంది. నిన్ను 500 మందితో గ్యాంగ్ రేప్ చేయించి నీ వరల్డ్ వైడ్గా పంపిస్తాను వీడియోలు. జాగ్రత్త, మర్యాదగా నోరు మూసుకొని నీ సబ్జెక్టుల వరకు నువ్వు పాస్ అయ్యావు, మూసుకొని వెళ్ళి మీ బావను పెళ్లి చేసుకొని నీ కాపురం నువ్వు చేసుకో. లేదు కాదు కూడదు అని రెచ్చిపోయి పోలీసులని అదని ఇదని నన్నేదో చేద్దాం అనుకుంటే పొరపాటు, నన్నెవడూ ఏమీ చేయలేడు. 10 తలల రావణాసురుణ్ణి చూసుంటావు, నేను 100 తలల రావణాసురుణ్ణే. అది నన్ను చెప్పుతో కొట్టింది, అవమానించింది, దానికి ఈ శిక్ష సరిపోదు, దానికి ఇంకా చాలా శిక్ష ఇయ్యాల్సి మిగులుంది అని అరే దాని అమ్మా బాబుల శవాల్ని వదిలేయండి, దాని అన్నని పెళ్లి చేసుకోవాలని వచ్చిన దాని వదిన్ని దీన్ని ముగ్గురిని తీసుకెళ్ళి బండ్లో పడేయండిరా అన్నాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి బండ్లో ఎక్కిచ్చేశారు. నేనే నగ్నంగా ఉన్న అవంతికకే అతను అనుభవించిన తర్వాత బట్టలు మార్పిచ్చారు, నాతోనే మార్చాను. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని ఎక్కిచ్చేసుకున్నారు. మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోవాలి, కాదు కూడదు అన్నావో, ఎలాగైతే కనుక నువ్వు దాని వీడియోలో తీసుకెళ్ళి అలా నువ్వు లోపల పెట్టావో కెమెరాలు, నువ్వు కెమెరాలు పెట్టడం, అలాగే ఆ తర్వాత నువ్వే వీళ్ళింటికి రావటం, వచ్చి నువ్వే వీళ్ళకి నోట్లో పెట్టి ప్రసాదాలు మొత్తం ముందు కలిపి నీ తినిపించటం, ఆ మొత్తం నేను వీడియోలు తీసుకున్నా. ఈ మొత్తం నేను ఏం చేయను, ప్రెస్కి రిలీజ్ చేస్తానేమో, ఇంకేదో చేస్తానేమో అనుకోబాకు. నీ అమ్మ బాబుని, నీ మేనత్తని, నీ మేనత్త మొగుణ్ణి, అలాగే నీ బావని, నీ బావ తమ్ముడిని పిలిచి వాళ్ళ ముందు పెడతా. అప్పుడు నీ బతుకేమవుతో నువ్వే ఆలోచించుకో, నోరు మూసుకొని వెళ్తే మంచిదన్నాడు. ఇక ఇదంతా నాకు అనవసరం అనిపించింది, అనవసరంగా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకున్నాను. నా వాడికి ప్రశాంతంగా నా సబ్జెక్టులు నేను పాస్ అయ్యాను, మా అమ్మ నాన్నకి తెలిస్తే ఇప్పుడు అనవసరమైన గొడవ అనిపించింది. దాంతో వాళ్ళ కార్లు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నేను చీకట్లో కలిసిపోయాను. చీకట్లో కలిసిపోయి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక
నా కాలు చెయ్యి ఆడలేదు. తత్తర మొదలైన తర్వాత తెల్లాడి వాళ్ళమ్మ నాన్నల శవాల్ని పోలీసులు రావటం, ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్న శవాలు తగలేయటం, వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో బ్రోతల హౌసులు పెట్టుకుంటున్నారు అనుకోవటం ఇలా జరిగిపోయిందే. జరిగిపోయిన తర్వాత ఈలోపు నా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు, ఆ తర్వాత నా పెళ్ళి ఏర్పాట్లు అయిపోయినాయి. నా పెళ్ళి అయిపోయింది, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నువ్వు బిజినెస్ అని వెళ్ళిపోయావు. ఆ తర్వాత పాప పుట్టినప్పుడు నువ్వు చూడటానికి వచ్చావు, నువ్వు బిజినెస్లో బిజీ అయిపోయావు. ఆ తర్వాత ఉన్నట్టుండి పాప హెల్త్ బాగాలేదు. ఆ తర్వాత మీ అన్నయ్యకి యాక్సిడెంట్, తనకి హెల్త్ బాగాలేదు. నేను ఇక ఈ గొడవల్లో పడిపోయాను. ఎంతకాలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు, వాడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఇవేవి నాకు తెలియదు. అసలు 2 సంవత్సరాల క్రితం వరకు కూడా వాడు నాతో టచ్లో ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఎప్పటికప్పుడు ఫోన్ చేసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగేవాడు. 2 సంవత్సరాల నుండి మాత్రం వాడు నాతో ఇన్ఫర్మేషన్లో లేడు. ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, ఎలా ఉన్నారు అని అడిగితే నీకెందుకే అవన్నీ, మూసుకొని నీ కాపురం నువ్వు చేసుకోక అన్నట్టు నీ మొగుడు నిన్ను బాగా తృప్తిపరుస్తున్నాడా, అవునులే, లేని నెలలోనే నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు, నీ కూతురు కూడా పుట్టిందంట కదా, నువ్వు నోరు మూసుకొని నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ అక్కడ ఆచూకీలు ఎవడైనా ఆరాధిస్తున్నాడా అనేది నాకు చెప్తే చాలు, అంతకు మించి లోతుల్లోకి వెళ్తే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్పావు నువ్వు అసలు అని అడిగాడు ఆదిత్య. ఏమీ లేదు, ఆ వెళ్ళిపోయిన వందన వాళ్ళ అన్నయ్య సుధాకర్, వాళ్ళమ్మ నాన్న ఎంత వందన చచ్చిందనుకున్నా లేచిపోయిందనుకున్నా అతనికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. దాంతో అప్పుడు పెట్టిన పోలీస్ కేసుని అతను క్లోజ్ చేయనివ్వలేదు, రీఓపెన్ చేయించాడు. రీఓపెన్ చేయించి అతను వ్యాపార రీత్యా బాగా డెవలప్ అయ్యాడు. చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. దాంతో చాలా ఒత్తిడి పోలీసుల మీద ఎక్కువైపోవడంతో వాళ్ళు కేసుని మళ్ళీ కూపి లాగటం మొదలుపెట్టారు. అలా వాళ్ళు ముందు అవంతిక వాళ్ళింటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే అవంతికతో పాటున్న నా ఫోటోలు, అలాగే అవంతిక వాళ్ళింట్లో నాది లాకెట్ ఒకటి పడిపోయింది. ఆ లాకెట్ పడిపోయేపాటికి పోలీసులు ముందు ఆ వందన వాళ్ళన్నయ్య నా దగ్గరకు వచ్చి అడిగాడు, నాకు తెలీదు అని చెప్పాను. ఆ తర్వాత డైరెక్ట్గా పోలీసులే రంగంలోకి దిగారు. నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, ఏమీ తెలియదు అంటున్నావు, నువ్వే అక్కడ హాస్టల్ రూమ్మేటు, ఆ తర్వాత నువ్వే క్లాస్మేటు, అసలు ఏం జరిగింది, ఏంటంటే నిజంగా ఏం జరగలేదండి అని చెప్తే, అసలు వాళ్ళు మిస్ అయిన రోజున నీ డాలర్ అక్కడెందుకు పడింది, నీ చైన్ అక్కడెందుకు ఉంది అని అడిగితే, నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి, అలాగే ఎప్పుడో పడిపోయి ఉంటుందేమో అన్నాను. అంటే నువ్వు ఆ రోజు రాత్రి వెళ్ళలేదంటావు అని అడిగితే, లేదండి అన్నాను. మరో రోజు రాత్రి నువ్వు అర్ధరాత్రి 11 గంటల సమయంలో అవంతిక వాళ్ళింటి దారిలో వెళ్తున్నావని పొలాల దగ్గరికి వెళుతున్నటువంటి ఒక ముసలాయన నీళ్లు పెట్టడానికి పొలానికి చూశానని చెప్పాడు మాతో అని అడిగాడు పోలీస్ ఆయన. ఆ మాటకు అదా అండి, మా బావతో పెళ్ళవ్వాలని చెప్పి ఊరి చివర నూకాలమ్మ గుడి ఉందండి, వెళ్ళి అమ్మవారి దగ్గర పసుపు నీళ్లు పోసుకొని అమ్మవారికి కుంకుమ నీళ్లు పెట్టి అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టి అర్ధరాత్రి కాడ దీపం వెలిగి చూస్తే తొందరగా పెళ్ళవుద్దు అన్నారండి, అందుకని వెళ్ళొచ్చానండి అని నేను చెప్పినా సరే వాడు నమ్మట్లేదు. నా మీద బాగా వాడు స్ట్రెస్ పెంచేస్తున్నాడు. ఒకవైపును చూస్తేనేమో మొన్నొచ్చిన సిద్ధాంతి పాపాలు పుణ్యాలు అన్నాడు. అసలు అదేమైందంటావు, వాడు ఏం చేశాడంటావు, నేను ఆ రోజు చేసింది తెలియక చేసిన పనే కానీ తెలిసి చేసిన పని కాదు, నేను అసలు ఇంత దూరం వస్తుందని ఇలా జరుగుద్దని నేను ఆలోచించలేదు, అది ఎక్కడుందో కనుక్కో, అదంటే నాకు ప్రాణం, అది ఎక్కడుందో కనుక్కుంటే దాని ఆచూకీ ఏంటో తెలిస్తే దాన్ని ఒక్కసారి చూడాలనుందే, క్షమాపణ అడగాలనుందే, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుందే. అదే వచ్చి అసలు దీంతో నాకు సంబంధం లేదని ఒక్క మాట చెప్తే పోలీసులు నన్ను ఎలా హింసించరో, ఎంతవరకైనా విషయం కవర్ చేయమంటావు చెప్పు. ఇప్పటికి పోలీసులు దాదాపు 10 సార్లు వచ్చారు, వందన వాళ్ళ అన్నయ్య సుధాకర్ 5-6 సార్లు వచ్చాడు. మీ అన్నయ్యకు ఒంట్లో బాగోకపోవటం వల్ల అత్తయ్య మామయ్య అయితే పూజ గదిలో, లేదంటే వాళ్ళ బెడ్రూమ్లో, లేదంటే పాప దగ్గర మీ అన్నయ్య దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళకంట పడలేదు, మన పని వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకంట పడలేదు, మీ అన్నయ్యకి మంచంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయం తెలియలేదు, లేదంటే కనుక అందరూ కలిసి నన్ను నుంచోబెట్టి పెట్రోల్ పోసి తగలబెడతారు, ఏం చేయమంటావు, నా కాపురం పోగొట్టుకోమంటావా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అరుణ్ బావను వదిలేసుకోనా, పాపని
ఎంతో ఇష్టపడే నేనెక్కడ బావ నన్ను వదిలేస్తాడో, బావకి ఏ రోజుకైనా ఈ విషయం గనక తెలిస్తే నన్ను అసహించుకుంటాడేమో చీకొడతాడేమోనని కావాలని నేనే బావకి సంసార సామర్థ్యం పెరిగే ట్యాబ్లెట్లు రోజుకు 4-5 చొప్పున కలిపి మరీ ఆ నెల రోజుల్లో ప్రెగ్నెంట్ అయ్యాను నేను. ఇక ఆ తర్వాత పాపని కోరి కోరి కన్నాను నేను. ఆ తర్వాత పాపే ప్రాణం అయిపోయింది మీ అన్నయ్యకి. ఇలా జరుగుద్దని నేను కల్లో కూడా అనుకోలేదు. నీకు నాకేదైనా హెల్ప్ చెయ్యాలి అని నువ్వు అనుకుంటే నాకు నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు. మీ అన్నయ్య మొహం చూసి, పాప మొహం చూసి, మీ అమ్మ నాన్న మొహం చూసి వాడు మీ అమ్మని గ్యాంగ్ రేప్ చేస్తా అన్నాడు, నన్ను చేస్తా అన్నాడు, మా అమ్మని మా చెల్లెల్ని చేస్తానన్నాడు. రేపొద్దున పాపను కూడా అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు. దయచేసి ఎక్కడుందో కనుక్కోరా, ఎవరు మమ్మల్ని పంపించి ఆరాలాగరా, నీకు దండం పెడతానో అంది గీత. అన్న తర్వాత నువ్వు ముందు రూమ్ నుంచి బయటకు వెళ్ళి ఏం చేయాలో నాకు తెలుసులే కానీ అంటే నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వద్దు, ఆల్రెడీ నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయితే ఇష్యూ పెద్దదవుద్ది, అదే ఎవరో ఒకళ్ళు పంపించంటే సరేలే అదే చేస్తానులే అన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీత. కానీ ఆదిత్యకి ఎక్కడా ఇది క్లూ కుదరట్లేదు. ఎక్కడో ఏదో తంతంది, ఏదో తంతంది, అక్కడేదో సోల్ మిస్ అవుతుంది. గీత ఏదో అబద్ధం చెప్పిందని మనసు పదే పదే హెచ్చరిస్తుంది. దాంతో మానసిక ప్రశాంతత లేదు, మనసు అలజడిగా ఉంది. ఏదో పాపం, అంత మహాపాపం ఇది తెలిసి చేసినా తెలియక చేసినా అంత వెంటాడి వస్తుందా? ఒక ఆడపిల్ల అసలు ఏమైపోయింది, వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడు, వాళ్ళ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మ ఏమైంది, అన్యాయంగా ఈ పాపిష్టి దానివల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. అది ఇప్పుడు కూడా దాని కళ్ళల్లో పశ్చాత్తాపం కనపట్టల్లా, దాని కళ్ళల్లో క్షమాపణ కనపట్టల్లా, అది ఎంత జరిగిన తర్వాత కూడా చేసిందంతా నేనేనని, ఇలా వీడియోలు కెమెరాలు తీయటానికి కారణం నేనేనని అది అవంతకి దగ్గర ఒప్పుకోలా, క్షమాపణలు అడగల, వాళ్ళని వెలుపొమ్మని తప్పించలా, మళ్ళీ ప్రసాదం ఎత్తుకెళ్ళి ఇచ్చింది అంటే దీనికి చిన్నప్పటి నుంచి అవంతి కంటే పడదా, దీనికి ఈగోనా, దీనికి ఓర్వలేనితనమా, దీనికి కుళ్ళిపోతనమా, దీనికి కుట్రా బుద్ధ, ఏదో జరుగుతోంది. నాకు ఒక కంక్లూషన్కి రావాలి. పాప సిచ్యువేషన్, అన్నయ్య సిచ్యువేషన్ ఇంకా ఇలాగే ఉంటే చాలా ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు. కన్నీరు ఉప్పునే తగులుతుందన్నాడు. ముందు అర్జెంటుగా వెళ్ళి స్వామీజీని కలవాలి అనుకున్నాడు. వెళ్ళాడు స్వామీజీ దగ్గరికి. ఇంతవరకు నేను నా తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ చేతులెత్తి నమస్కారం పెట్టింది లేదండి, కానీ మీరు చెప్పింది విన్న తర్వాత నేనే స్వయంగా తెలుసుకోవాలని ఆచూకీ తీస్తూ వెళ్ళిన నేనే విస్తుపోయాను. ఈ పాపిష్టి దానివల్ల ఒక కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉండాల్సిన తల్లిదండ్రులు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు వాళ్ళ అన్నయ్య వదిన ఏమయ్యారో తెలియట్లేదు. అవంతిగా లైఫే స్పాయిల్ అయిపోయింది. వీడియోలని సైటుల్లో పెట్టి అవంతికిని వాడు చెరిచి ఆ అమ్మాయి నిండు 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయింది ఒక 70 ఏళ్ల ముసలోడి దగ్గర. అసలు ఎందుకు స్వామి ఇలా చేస్తారు మనుషులు? ఇదేనా నిజంగా ఆచార్య దేవోభవ అంటే అర్థం? ఎందుకు ఇంత దిగజారిపోయిన పనులు చేస్తారు? దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ముక్కలు ముక్కలుగా నరికేయాలా? నాకు ఇప్పుడు దీనికన్నా ముందు మా అన్నయ్య ప్రాణం, పాప ప్రాణం ముఖ్యం. మా అన్నయ్య దీన్ని ఏలుకుంటాడా? అసలు వాడు నాకన్నా మంచోడు, వాడు ఏలుకుంటాడా ఏలుకోడా అనేది సెకండరీ. అసలు అవంతికి ఏమైపోయింది? ఈ పాపం మమ్మల్ని 7 జన్మలకు వదిలిపెట్టుద్దంటారా? అసలు ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం ఏంటి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగాడు ఆదిత్య. అడిగే పాటికే ఆయన, నువ్వే మొదలుపెట్టావు కాబట్టి దీన్ని నువ్వే పూర్తి చేస్తావాది, నువ్వు నీ మనసు ఇప్పుడు ఒకటి చెప్తోంది నీకు, నీ మనసు చెప్పింది మాత్రమే విను ఈ క్షణం, నువ్వు నీ మనసు చెప్పిన దిశగానే వెళ్ళు, నీ మనసు చెప్పిన మార్గంలోనే నువ్వు ఇప్పుడు సరిగ్గా పయనిస్తున్నావు. బహుశా దేవుళ్ళాంటి నువ్వు తిరిగి రావాలి, వస్తేనే ఈ నిజాలు బయటికి రావాలి. ఈ నిజాలు ఇలా బయటకు వస్తేనే నీ వల్ల ఒక మంచి జరగబోతుంది, నీ వల్ల నీ కుటుంబానికి మంచి జరగబోతోంది. అందరూ ఒక గట్టెక్కాలన్నా, ఒక ఒడ్డుకు చేరాలన్నా, జరగాల్సినటువంటివి జరిగి పోవలసిన ప్రాణాలు పోవాలన్నా, ఉండాల్సిన వాళ్ళు ఉండాలన్నా అన్నిటికీ నువ్వే కర్తవ్య కాబోతున్నావు అన్నాడు ఆయన. అంటే ప్రాణాలు పోబోతున్నాయా? ఎవరివి? అన్నయ్యవా, పాపవా అని అడిగాడు ఆదిత్య. అంతా శివమయం, ఏది శివుడాజ్ఞ లేనిదే జరగదు, నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు అని చెప్పి ఆయన, నీ మనసు చెప్పింది వినమన్నాగా అన్నాడు. దాంతో ఆదిత్య, నాకు అర్జెంటుగా ఆఫీసులో వర్క్స్ ఉన్నాయి, అన్నయ్యని పాపని మీరు చూసుకోండమ్మా అని చెప్పాడు.
చెప్తే అదేంట్రా అన్నయ్యకి ఇలా ఉన్నప్పుడు అన్న తర్వాత అన్నయ్యని సిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను, ఇక మీరిద్దరూ హాస్పిటల్లోనే పాప దగ్గర అన్నయ్య దగ్గరే ఉండండి అన్న తర్వాత గీత బయలుదేరవే అని గీతను కూడా తీసుకుని శారద కమలాకర్రావు ఆదిత్య చెప్పిన పెద్ద హాస్పిటల్కి అంబులెన్స్లో పాపని అరుణ్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనేం చేయాలనుకుంటుంది, తన మనసు ఏం చెప్తుంది మొత్తం ముందు ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకున్న తర్వాత ముందెక్కడి నుంచి మొదలు పెట్టాలి అర్థమైంది. నందన్ వాళ్ళ భార్య, అదే కాబోయే భార్య వందన వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ముందు మనుషుల్ని పెట్టాడు. అడ్రస్ కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత అతని ఫోన్ నెంబర్ దొరికింది. అతని ఫోన్ నెంబర్ దొరికిన తర్వాత ఫోన్ నెంబర్ పట్టుకున్నాడు. అతనికి ఫోన్ చేశాడు. అసలేం జరిగిందో కనుక్కుందాం అనుకున్నాడు. అనుకుంటే నువ్వెవరు అని అడిగాడు. అట్నుంచి సుధాకర్ నేను నందన్ ఫ్రెండ్నండి అని చెప్తే ఓహో వాడు చాలా మంచోడు, నేను చిన్నప్పటి నుంచి వాడిని నా కళ్ళ ముందే చూస్తుండగానే పెరిగి పెద్దవాళ్ళ అయ్యారో, నా చెల్లెలు వాడిని ప్రేమించాను అనగానే మా అమ్మ నాన్నలు వెనక ముందు ఆడారు, వాళ్ళకి తినటానికి ఉండటానికి లేదని, కానీ వాడు చాలా గొప్ప మనసున్నోడు, మగాడు మగసిరిగల్లోడు, అలాంటోడు బామ్మరిది అవుతాడంటే ఎవరొద్దంటారో. దాంతో నా చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు తెలిసే నేను వెళ్ళిపోతుందని కూడా మెదలకుండా ఊరుకున్నాను. దాని సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని. కానీ నాకు అర్థం కాని విషయం అక్కడ ఒకటే, ఏంటంటే అంత క్రితం రోజు వరకు వాళ్ళు చాలా గొప్ప ఉన్నతంగా బ్రతికిన మనుషులు, ఆత్మాభిమానానికి విలువిచ్చే మనుషులు, ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చే మనుషులు కాదు. వాళ్ళమ్మాయే అవంతిక చాలా చాలా మంచిది, చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన పిల్ల. అలాంటిదే ఉన్నట్టుండి సడన్గా ఆ కుటుంబం వీధి పాలవటం ఏంటి, వాళ్ళమ్మాయి వీడియోలు సైటుల్లో రావటం ఏంటి, యూట్యూబుల్లో రావటం ఏంటి, వాట్సాప్ల్లో ఇన్స్టాగ్రామ్ల్లో షేర్లు చేసుకోవటం ఏంటి, అలాంటిది వాళ్ళ మీద ఊళ్ళో జనం రాళ్ళేసుకోవటం ఏంటి. ఆ తర్వాత వీళ్ళని లోపలికి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మా నాన్న. మా చెల్లెలు వెళ్ళిందే, వెళ్ళిన తర్వాత తెల్లాడేపాటికి వాళ్ళ అమ్మా నాన్న శవాలు దొరికినాయి. మా వాళ్ళ ముగ్గురు ఏమయ్యారో కనిపించలేదు. కనీసం అవంతికిది వాళ్ళ అన్నయ్యది మా చెల్లెలది శవాలన్నా దొరకాలి, ఎక్కడున్నారో ఆచూకీ అన్నా తెలియాలి. మొత్తం ఊరు ఊరంతా మనుషులు పంపించి వెతికిచ్చాను మా అమ్మా నాన్నలు వద్దంటున్న అల్లాడు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క చెల్లి శవం దొరికితే పోయిందనుకున్నాం అని చెప్పే పంపించాను. పంపిస్తే ఎక్కడ వాళ్ళ ఆచూకే ఎవ్వరికి దొరకల, పేపర్లో యాడ్ ఇచ్చా, టీవీలో యాడ్ ఇచ్చా, ఎక్కడ ఏ రియాక్షన్స్ లేవో. దాంతో కడుపు మండిపోయిందే. పోలీసుల దగ్గరికి వెళ్ళాను, కేసు రీఓపెన్ చేయించాను. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, తను నన్ను గాఢంగా ప్రేమించిందే. వాళ్ళకి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండు, అలాగే వాళ్ళకి లీగల్గా వెళ్ళేటటువంటి బ్యాక్గ్రౌండు, వాళ్ళకి మిగతా విషయాలన్నీ కూడా లోతుగా తెలుసు. దాంతో కేసు ఓపెన్ చేయించిన తర్వాత పోలీసులు వెతకటం మొదలుపెట్టారు. విషయం గురించి కనుక్కుందామని చాలా ట్రై చేశారు. అన్నట్టు అవంతికకి ఓ స్నేహితురాలు ఉంటుంది, దాని పేరు గీత. అది చాలా పెద్ద తేడా క్యాండిడేటు. దాని కళ్ళు ఒకటి చెప్తే, దాని నోరు ఒకటి చెప్పుద్ది, దాని చెవులు ఒకటి వింటాయి, దాని నొసలు ఒకటి మాట్లాడతాయి, దాని బాడీ లాంగ్వేజ్ ఇంకొకటి చెప్పుద్ది. అది చాలా చాలా లోతైన మనిషి, దాన్ని అస్సలు నమ్మటానికి వీల్లేదు. నాకెందుకో అనుమానం అంతా దాని మీదనే ఉంది. దాన్ని ఎందుకు నమ్మాలన్నా కూడా నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందని అడిగితే అది ఎక్కడా క్లారిటీ ఇవ్వట్లేదు, ఏమీ నాకు తెలియదు అన్నట్టుగా చెప్తుంది. నా బాధల్లో ఒకటే, ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, పోయారా, పోతే కనీసం శవాలైనా సరే ఆచూకీ దొరకాలి కదా, ఏమైపోయినాయి వీళ్ళ శవాలు, ఎటుపోయారు, ఏమయ్యారో, మంచి వాళ్ళు, మంచి కుటుంబం, అలాంటిది ఒక్కరోజులో అంతా గల్లంత అయిపోయిందే. దిక్కులేని కుక్కసావు చచ్చిపోయారు తెలుసా వాళ్ళ అమ్మా నాన్న. ఊళ్ళో వాళ్ళెవరు వాళ్ళ శవాలను తగలేయటానికి కూడా ముందుకు రాలేదు. చివరికి వాళ్ళ అమ్మ మెళ్ళ పుస్తలు తాడు తెంచుకొని ఆ ఇంటి పక్కన మొగుడు మరికొందరు అమ్ముకొని డబ్బులు తీసుకొని కాటికాపురుడికి తాగటానికి డబ్బులు ఇచ్చి కట్టెలకి డబ్బులు పడేసి ఈడ్చుకెళ్ళమంటే వాడు చెత్తలో వేసే శవాలనే గోతాల్లో చుట్టి ఈడ్చుకెళ్ళి తగలేశాడు కుక్కల కన్నా హీనంగా. వాళ్ళ నాన్న చాలా మంచివాడు, వాళ్ళకు రావాల్సిన మరణం కాదది. అసలు నందన్ ఏమయ్యాడో, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెలు ఏమైంది, నాకు లేచిపోయిందనే బాధ కూడా లేదు, వాడిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏమి లేదో. గుట్టంతా గీత దాని దగ్గర ఉంది, అది చెప్పట్లేదు అసలు ఏం జరిగిందో, నాకు అర్థం కావటం లేదు అసలు, తల పగిలిపోతుంది అని చెప్పుకొచ్చాడు సుధాకర్. ఆ తర్వాత డైరెక్ట్గా పోలీసుల్నే
కెలికిచ్చాడో ఆదిత్య. ఎందుకంటే ఆదిత్య కూడా బిజినెస్లో ఉన్నాడు కాబట్టి సిఐలకి ఎస్ఐలకి డబ్బులు పెడితే పనులు అవుతాయని ఆదిత్యకి తెలుసు. దాంతో వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడితే మేము చాలా ఆచూకీ తీసాం. ఆచూకీలో మాకు ఏమీ తెలియనిదల్లా ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఏమయ్యారో, వాళ్ళ అమ్మ నాన్న ఎలా పోయారో, కనీసం మేము వచ్చేంత వరకు పోస్ట్ మార్టం తీసుకెళ్లేంత వరకు కూడా ఊళ్ళో వాళ్ళు ఆకుండా వాళ్ళని తగలబెట్టించేశారో, దాంతో మేమేమీ చేయటానికి వీలవ్వలేదు. నిజానికి ఆ అమ్మాయి కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడా ఆ అమ్మాయి మంచి పిల్లని చెప్తున్నారు. ఆ అమ్మాయి పక్కన గీత అనేది ఒకటి ఉందని, అది ఏదైనా దానికి చాలా లోతులు తెలుసని దాన్ని కనుక్కోమనమని చెప్పారు. దాన్ని ఇప్పటికి 10 సార్లు వెళ్ళి కలిసి వచ్చాం. అది ఏది తల తొక ఉన్న సమాధానం చెప్పదో, తల ఒకటైతే తోక ఒకటని చెప్పుద్ది. అదే నా మాకు ఏమీ అర్థం కాక బుర్ర పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. దానికి ఏదో కీలకం తెలుసు, దానికి ఏదో మాయ తెలుసు, అది మాత్రం ఆ విషయాల్ని బయట పెట్టట్లేదు, కడుపు మండిపోతుంది మాకు కూడా అన్నారు పోలీసులు. పైన నుంచి ప్రెషర్ ఒత్తిడి ఎక్కువగా ఉంది మాకు, దానికేం తెలుసు మా బాధ ఏంటో అన్నాడు పోలీస్ ఆయన. అన్న తర్వాత ఆ మిస్టర్ మర్చిపోయా చెప్పటం అన్నట్టు వాళ్ళింట్లో ఆ గీత అనే దాన్ని చైన్ దొరికిందే. ఆ చైన్ దొరికితే ఆ చైన్ తీసుకెళ్ళి అడిగితే ఎప్పుడో పడిపోయిందందే. ఆ తర్వాత నేను వాళ్ళింటికి వెళ్ళలేదంది. కానీ అదే రోజు రాత్రి ఇది వాళ్ళింటి మీదుగా వస్తూ ఉండగా పొలం వెళ్తున్న ఒక ముసలాయిని చూసి మాకు చెప్పాడు. అసలు అదే నిజం ఒప్పుకోవటం లేదు, మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నారు పోలీసులు. అన్న తర్వాత ఆదిత్య ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది వాళ్ళు వీళ్ళు కాదో, డైరెక్ట్గా నేనే వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ముందు బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి డైరెక్ట్గా ముందు కాలేజీ దగ్గరికి వెళ్ళాడు. కాలేజీ దగ్గరికి వెళ్తే ప్రొఫెసర్ అడ్రస్ ఇమ్మనమని అడిగాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్టు చూడగానే ఆదిత్య మీద మనసు పాడేసుకుంది. అది మనసు పాడేసుకొని హ్యాండ్సమ్, అతని అడ్రస్ అయితే మా దగ్గర లేదు, ఆయన ఇక్కడ మానేసి దాదాపు 5 ఇయర్స్ టైం అయిపోయింది హ్యాండ్సమ్ అంది. అన్న తర్వాత అయ్యో అవునా అన్నాడు ఆదిత్య. ఇంతకీ నువ్వెవరు అని అడిగింది ఆ రిసెప్షనిస్ట్. అడిగితే నేను సార్ ఓల్డ్ స్టూడెంట్ని, ఆయన్ని కలిసి ఒకసారి మాట్లాడాలి, అలాగే ఆయనతో ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది కనుక్కోవాల్సింది సబ్జెక్టు విషయంగా. నాకు తెలిసిన ఒక ఫ్రెండు PhD చేస్తున్నాడు, వాడికి కొంచెం ఆయన సాయం కావాలి అని అడిగాడు ఆదిత్య. రియల్లీ అవునా, నీకు పెళ్ళైందా అని అడిగింది. కాలేదు. ఏ అని అడిగాడు. అడిగితే ఏం లేదు, నీ నెంబర్ నాకు ఇవ్వచ్చుగా అని అడిగింది. అడిగితే నువ్వింతకీ నాకు ప్రొఫెసర్ నెంబర్ ఇవ్వలేదు అన్నాడు. ఓ ఐఎమ్ సారీ హ్యాండ్సమ్ అని ప్రొఫెసర్ నెంబరు, ఈ నెంబర్ నా దగ్గర ఉంది, మరి నీ నెంబర్ నా దగ్గర లేదే అన్న తర్వాత ఇదేం చేసిద్దులే ఎదవసోదని చెప్పి అటు నెంబర్ ఇటు ఇటు నెంబర్ అటు మధ్యలో మార్చేసి దానికి తన ఫోన్ నెంబర్ పడేశాడు ఆదిత్య. పడేసిన తర్వాత మరి నా నెంబర్ తీసుకోవా, ఎందుకు నీ నెంబర్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి, నువ్వే నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తావనే నమ్మకం ఉందిలే నీ మీద నాకు, కలుద్దామా వీకెండు అని అడిగింది. ఓ ఎస్, డైరెక్ట్గా నా రూమ్కే వద్దు కానీ నా ఫ్లాట్కే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నాడు ఆదిత్య. రియల్లీ అంది. రియల్లీ అన్న తర్వాత నేను ఎంత నచ్చానా, కొంతమంది పరిచయాలు కొన్ని నిమిషాల్లోనే మనసుల్లో గుర్తుండిపోతాయి, కొంతమంది పరిచయాలు కొన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మనకు గుర్తుండవు. నువ్వు నాకు స్ట్రేంజ్ పర్సన్లా అనిపించట్లేదులే, ఎప్పుడో తెలిసిన పర్సన్లా అనిపిస్తున్నావులే అని దానికి 4 బుట్టకబుర్లు చెప్పాడు. చెప్పేసరికి అయితే ప్రొఫెసర్ గురించి తెలియలేదన్నమాట అయ్యో అనుకుంటూ వెళుతున్న ఆదిత్యని ఏ హ్యాండ్సమ్ అని పిలిచింది రిసెప్షనిస్ట్. ఏంటి ఏంజల్ అన్న తర్వాత, ఏంజల్ మీ ఓ అన్న తర్వాత వెంటనే నాకు ఫలానా ఏరియాలో ఉంటాడని తెలుసు అందే. అన్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ అన్న తర్వాత నిజంగా కలుస్తున్నాం కదో, నేను చెప్పేదే చేస్తా చేసేదే చెప్తా, బాయ్ మై డియర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. వెళ్ళిపోయి నా కర్మ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయిందో, దేవుడా ఇంకా ఎంత దిగజారుస్తావో నన్ను అనుకుంటూ అది చెప్పిన ఏరియాకు వెళ్ళాడు. ఏరియాకు వెళ్ళిన తర్వాత ఫోన్ ట్రై చేశాడు,
ఫోన్ ఎంత ట్రై చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. సో ఇది వేస్ట్ నెంబరు, ఆడు ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి ఇది అనవసరం అనిపించింది. నెక్స్ట్ అది చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే ఆ ఇంటికి తాళాలు వేసేసి ఉన్నాయి. ఇంటి ముందు ఒకడు కాపలాకున్నాడు. వాడు వాచ్మెన్ ఏమీ కాదు, ఎవడో ఒక ముతక ముఠా మనిషిలాగా ఉన్నాడు. దాంతో అతని దగ్గరికి వెళ్ళి, సార్ గారు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు, ఎక్కడుంటారు నాకు తెలియదు, అసలు ఏమైంది, ఇక్కడ ఎందుకు లేరు నాకు తెలియదు, ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. నేను సార్ ఓల్డ్ స్టూడెంట్ని అయ్యా, నాకు సార్తో కొంచెం పని ఉంది, పిహెచ్డి వర్క్గా మాట్లాడాల్సి ఉందని సేమ్ కథ కంటిన్యూ చేసుకొచ్చాడు. దాంతో వాడు, అవునా, పెద్ద పెద్దోళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఇక్కడ నుంచి సార్ గారోళ్ళు కాలేజీస్ వెళ్ళి కూడా 5 సంవత్సరాలు అయింది, అప్పుడప్పుడు ఎప్పుడో ఓసారి వచ్చే అలా 1 గంట 2 గంటలు ఉండి వెళ్తూ ఉంటారు, ఏయో వ్యవహారాలు ఉంటా ఉంటాయి వాళ్ళకి, ఆ వచ్చినప్పుడు తలుపు తీసి తలుపేయటం, మిగతా టైంలో రోజు ఇల్లు శుభ్రం చేయించేసి మూసేయటం తప్ప మేమేం కలర్ చేసుకుంటాం బాబు, నా వరకు నా పని, నాకు సర్వెంట్ క్వార్టర్ ఉంది, నేను కాపలా కాయటం, అలాగే ఇదిగో ఈ తోట చూసుకోవటం, అంతకుమించి నాకేం పని ఉందయ్యా, అదిగో ఆడ పని చేసుకునేది మా ఇల్లాలు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆదికు విషయం అర్థమైంది. వాడు ముందు కావాలనే ఆదిత్య తన జేబులో ఉన్న 2000 రూపాయల నోట్ల కట్ట తీసి లెక్కేయటం మొదలు పెడితే వాడు డబ్బులు వైపే ఆబగా చూస్తున్నాడు. మనీతో కొనలేని ప్రపంచంలో ఏదీ లేదని, ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్తగా దట్టు బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్న తర్వాత కూడా తన అమ్మను అంటే అది చాలా తప్పేమో బహుశా. దాంతోనే ఆదిత్య వాణ్ణి, ఈ డబ్బులు ఉంచు అంటే వద్దు బాబు వద్దొద్దు అంటే, ఛా మనోడివేననిస్తున్నాలే, మన సారోళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నావంటే మన సారిల్లు నీ ఇల్లులా చూసుకుంటున్నావంటే నువ్వు ఎలాంటి వాడువో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా ఏంటి, చాలే ఊరుకోవయ్యా, మీ ఆవిడ చూస్తే పాపం కష్టపడి పనిచేసుకునే మనిషిలాగా ఉంది, సంతోషంగా ఉండండి ఇద్దరు, ఏ నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా అనేసరికి, ఎందుకు ఇవ్వకూడదు బాబు అని వాడు తల గొక్కుంటూ ఆ 50,000 కట్ట తీసుకున్నాడు. సార్ని చాలా ఇంపార్టెంట్ పని మీద కలవాలని వచ్చాను, ఆయన నాకు చాలా అవసరం, పిహెచ్డిలో ఆయన ఉంటే కనుక చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి నాకు, అలాంటిది ఆయనే లేకుండా పోయాడు, నా కళ కళ్ళైపోతుంది అయ్యయ్యో అనుకుంటే, బాబు నువ్వు నన్ను నీ సొంత మనిషి అనుకున్నావు, అలాంటిది నేను నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తాను బాబు అన్నాడు వాడు. ఏ అనగానే వాడు పెళ్ళాన్ని అయి పోయి టీ పెట్టుకురాపో అంటే పర్వాలేదమ్మా అన్న తర్వాత, ఎలానివ్వండి బాబు కొన్ని ఆడవాళ్ళకి తెలియకూడదులే అని ఆదిత్యని పక్కకు తీసుకొచ్చి, బాబు పలానా ఊరు పలానా చోట పలానా అడ్రస్లో ఆయన ఉంటున్నాడని నేను విన్నా, నేను విన్నాను అంతే బాబు అని చెప్పాడు వాడు. ఆ తర్వాత అవన్నీ నోట్ చేసుకుని అక్కడి నుంచి ఆదిత్య మళ్ళీ వేరే ఊరికి వచ్చాడు. వేరే ఊరికి వచ్చిన తర్వాత వాడు చెప్పిన అడ్రస్ పట్టుకొని ఆ ఏరియాకి వెళ్ళాడు. సిటీ అవుట్ కట్స్ అదే, చాలా పెద్ద ఒంటి స్తంభం మేళ లాంటి బంగ్లా. ఆ ఇంటి ముందు ఒకే ఒక టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టు దగ్గర అలా నుంచొని ఆ ఇంటిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఇల్లంతా సిసి కెమెరా విజిలెన్స్, స్పెషల్గా సిసి కెమెరాల కోసమే బయట ఒక రూమ్ కట్టించారు. ఒకడు ఎప్పటికప్పుడు ఆ సిసి కెమెరాల్లో ఏం పడుతుందో చెక్ చేస్తున్నాడు. ఇల్లంతా పని మనుషులు, వచ్చే పని వాళ్ళు, వెళ్ళే పని వాళ్ళు, బాడీ బిల్డర్ లాంటి మనుషులు. ఆ టీ కొట్టు దగ్గరకు వచ్చే వాళ్ళు ఆ టీలు కాఫీలు తాగి బ్రెడ్లు బన్నులు బిస్కెట్లు తిని సొల్లేసుకొని హస్కేసుకొని వెళుతున్నారు. ఆదిత్య మాత్రం తను తెలియకుండా మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకున్నాడు, ఓవర్ కోట్ వేసేసుకున్నాడు. అక్కడ నిలబడి ఇంటినే అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఎవ్వరూ కనిపించలేదు. అవంతిక నో, వాళ్ళ అన్నయ్య నో, వాళ్ళ వదిన నో, ఎవ్వరూ కనపట్టలేదు. అలా చూసి 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 కళ్ళు కాయలు కాసిపోయిన టైంలో అప్పుడు నైట్ గౌన్ వేసుకొని అప్పుడు అక్కడికి బయటకు వచ్చాడు కరుణాకర్. కరుణాకర్ ఫోటోనే అంతకుముందు తను చూసే ఉన్నాడు కాబట్టి కాలేజు రిసెప్షనిస్టు ఇది పెద్ద ఫోటో అని చెప్పి స్టాఫ్ అంతా దిగిన ఫోటో చూపించింది. స్టాఫ్ అంతా దిగిన ఫోటోలో ప్రిన్సిపల్ కన్నా డీన్ కన్నా ఎక్కువ వీడేదో దేవుడైనట్టు, అక్కడ ఉన్న హెచ్ఓడి చెంచాల దగ్గర నుంచి లేడీ లెక్చరర్ల దాకా వీడేదో నవమన్మధుడైనట్టు వీడికి తెగ రెస్పెక్ట్లు ఇచ్చి వీడిని కూర్చోబెట్టి వీడి చుట్టూ నుంచోని ఈగల్లా మూగినప్పుడు వీడి ఫోటో
కళ్ళతోనే చూసి బాగా గుర్తుపెట్టుకున్నాడు ఆదిత్య. దాంతో వాడు వీడేనని అర్థమైంది. బయటకు వచ్చాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు. తిరిగిన తర్వాత అలా కూర్చుని ఏంటో తింటున్నాడు, ఏంటో తాగుతున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, అబ్జర్వ్ చేశాడు. ఆ రోజు నైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లారి ఎర్లీ మార్నింగ్ వాడు వాకింగ్ అని బయలుదేరాడు. వాడు వాకింగ్కి బయలుదేరేటప్పుడు పక్కన వాడికి ఒక డ్రైవరు, ఒక కేర్ టేకరు, అలాగే వాడు కలిసి వాకింగ్కి బయలుదేరారు. వాకింగ్కి బయలుదేరి అలా వాకింగ్ చేసుకుని వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ వాక్ రావటం. ఆ టైంలో తప్ప మిగతా టైంలో గేట్లు తెరుచుకోవటం లేదు. వాడు కారులో బయటకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు తెరుచుకుంటున్నాయి, మళ్ళీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇల్లంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేయించాడు. ఈగ దోమ లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అసాధ్యమైన పని. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? కమాన్ 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 థింక్ 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 ఆదిత్య, థింక్ బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆదిత్య. అప్పుడు ఆదిత్య బ్రెయిన్కి ఒక ఆలోచన తట్టింది. వెంటనే రోజు టీ కొట్టు దగ్గరకు వచ్చి టీ తాగి వెళ్ళే డ్రైవరు గమనించాడు గమనించాడు గమనించాడు. ఆ తర్వాత పర్సనల్గా డ్రైవర్ని మీట్ అయ్యాడు. డ్రైవర్ని మీట్ అయితే డ్రైవర్తో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెంచుకున్న తర్వాత డ్రైవర్ చెప్పిన మాట, ఏ రోజు ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ ముసలి ఎదవ దగ్గర, ఈ దరిద్రుడి దగ్గర, ఈ పాపిష్ఠుడి దగ్గర, ఈ ముదరష్టపు ముండమోపి ఉద్యోగం చేసి పాపాలన్నీ ఈ కళ్ళతోనే చూసే గావుకేకలన్నీ ఒక ఆడది పెట్టే అరణ్య రోదనంతా ఈ చెవులతోనే వినాల్సి వస్తుంది ఎదవ దరిద్రమని. బయటికెళ్ళి బ్రతికి నాకు ట్రావెల్స్ పెట్టుకోవాలని ఉంది బాబు, కాకపోతే నా బొత్తుకు ఒక కారు కొనేంత గతి గత్యంతరం ఉన్నోళ్ళు నా అత్తారింటి వాళ్ళు కాదు, నన్ను కన్నా అమ్మా బాబులు కాదు. కాబట్టి వీడు కొట్టినా పడి తిట్టినా పడి ఇక్కడుండి కుక్క బొత్తుకు బతకాల్సి వస్తుంది అన్నాడు డ్రైవరు. దాంతో అదేదో నీకు నేనే ఇస్తానంటే అన్నాడు ఆదిత్య. నువ్వా, ఎందుకు ఇస్తావు బాబు అన్న తర్వాత నేను అడిగింది నువ్వు చేస్తానంటే అన్నాడు. బాబు ఏం చెయ్యాలి అన్న తర్వాత, నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని, నీకు నచ్చినటువంటి కారు నువ్వే సెలెక్ట్ చేసుకుందావు కానీ రా, నీకు 10 లక్షల రూపాయలు ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను, అయితే నేను అడిగిన పని నువ్వు చెయ్యాలి, కంగారు పడకు, ప్రాణాలు తీసే పనేమీ కాదులే, అలాగే ఎవరిని మానభంగాలు చేసే పనులు కాదులే అన్నాడు ఆదిత్య. సరేనని డ్రైవర్ ఆదిత్యతో పాటు వచ్చాడు. కార్ల కంపెనీకి తీసుకెళ్తే 5 లక్షల ఖరీదు చేసే 2 కార్లు కొనుక్కున్నాడు వాడు. మొత్తం పేపర్లు అవన్నీ వాడి పేరు మీద రెడీ చేసి ఇమ్మనమని ఆ పేపర్ల కట్ట చేత్తో పట్టుకున్నాడు ఆదిత్య. ఇప్పుడు చెప్పు అన్నాడు. అంటే బాబు వాడు పొద్దున్నే ఇలా వాకింగ్కి వెళ్తాడు, సాయంత్రం ఇలా వాకింగ్కి వెళ్తాడు, మధ్య మధ్యలో బిజినెస్ డీల్స్ ఉంటాయి, బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు, రేపు మాత్రం ఒక పెద్ద డీల్ ఏదో ఉంది బాబు, బయటకు వస్తాడు, రేపు వెళ్ళాలని కూడా నాకు చెప్పాడయ్యా అన్నాడు డ్రైవరు. అంటే నేను చెప్పినట్టు చెయ్యైతే అన్నాడు. అనే ఆ కారు కాగితాలు ఫలానా చోట పెడుతున్నాను, రేపు పని పూర్తవ్వగానే తీసుకో, వాటితో పాటు 10 లాక్స్ క్యాష్ కూడా పెట్టాను. ఈ ఊరు నుంచే నువ్వు నీ ఆచూకీ కూడా లేకుండా, నీ ప్రూఫ్లు కూడా లేకుండా నువ్వు వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అలాగే బాబు నాకుంది ముసలి తల్లి తండ్రులు, నా భార్య, 2 పిల్లలు, వెళ్ళిపోతానండి, నాకు బ్రతకటమే కావాలి, ఇలాంటి వాడి దగ్గర ఉండి నరకం అనుభవించడం కన్నా తప్పుకోవటం బెటర్ అన్నాడు వాడు. ఆ తర్వాత ఇక తెల్లాడి ఆదిత్య చెప్పిన విధంగా కరుణాకర్ని తీసుకొని కారులో బయలుదేరిన డ్రైవరు ఒక చోటకు వచ్చేపాటికి చాలా తెలివిగా వాడు కారులోంచి దూకేసి కారు వదిలేశాడు. బాగా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి పప్పు పప్పుగా ఒళ్ళంతా పగిలింది కరుణాకర్కే. డ్రైవర్ని వెళ్ళిపోమని సైగ చేశాడు. దండం పెట్టి డ్రైవర్ ఇక కంటికి కనపడకుండా జంప్ అయిపోయాడు ఫ్యామిలీతో. ఆ తర్వాత బాగా దెబ్బలు తగిలినాయి, అన్నీ పగిలినాయి కూడా, రక్తం కారుతుంది. కాసేపు ఊరుకున్నాడు. ఆ తర్వాత జనం చుట్టూ గుమ్ముగూడేలా చేశాడు. జనం మధ్యలో నుంచి అప్లిఫ్ట్ చేసి కరుణాకర్ని బయటికి తీసుకొచ్చాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. డబ్బు ట్రీట్మెంటు అన్నీ తనకే పడ్డాయి. అయినా సరే ఈ సిచ్యువేషన్లో పాపాత్ముల్ని, పాపిష్టి విధవులను కూడా కాపాడక తప్పదనుకున్నాడు, కాపాడాడు. అలా వాడి దృష్టిలో పడ్డాడు, వాడింట్లో పాగా వేశాడు. చాలా తెలివిగా వాడికి దగ్గరయ్యాడు. వాడికి దగ్గరైన తర్వాత వాడి గుట్టు మట్లు తెలుసుకోవటం మొదలుపెట్టాడు. వాడు అవంతిక ఒక్కదాంతోనే ఇలాంటి పని చేయట్లేదు. వాడి కోసం ట్యూషన్లు చెప్పించుకోవటానికని చాలామంది స్టూడెంట్లు వస్తున్నారు. వాళ్లల్లో వాడు కొంతమందిని బలవంతంగా అనుభవిస్తున్నాడు. కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో పెట్టి అనుభవించి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కొంతమంది ఇష్టంగానే వాడికి లొంగిపోతున్నారు.
ఇలా ఇదంతా చూసిన ఆదిత్యకి అసహ్యం కలగటం ఒక వంతైతే అక్కడ అవంతిక అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాన్ని చూడలేకపోతున్నాడు. చూసి ఆ నరకాన్ని భరించలేకపోతున్నాడు. ఏం చేయాలో అతనికి అర్థం కావటం లేదు. ఒక ఆడదాన్ని వాడు అలా గదిలోకి తీసుకెళ్ళటం, కొట్టడం, తిట్టడం, పైశాచికంగా అనుభవించటం, బూతు మాటలు మాట్లాడటం, ఆమెని శారీరకంగా మానసికంగా కుళ్ళబొడి చేయటం, ఇంత దాంట్లో ఆదిత్య కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా వెతికినా ఆచూకీ తెలియందల్లా ఆ రోజు తీసుకొచ్చిన అవంతిక వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడు. అవంతిక వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నా వందన ఏమైంది, అసలు వీళ్ళని వీడు ఏం చేశాడు, ఉన్నారా లేరా, అవంతికతో మాట్లాడాలి, ఎలా 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 ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ నరరూప రాక్షసుడికి ఇలా తగ్గటం, వీడు వెళ్ళి ఇలా సంసార సామర్థ్యాన్ని మింగే పెంచే ట్యాబ్లెట్లు మింగటం, దాంతోపాటు ఇలా వాడు బర్త్ కంట్రోల్స్ యూజ్ చేయటం, ఒక ఆడదాన్నే పైగదిలో నరకాలు పెట్టడం, అవన్నీ చూసినా ఆదిత్య తట్టుకోలేక తెల్లవార్లు అలా నడుస్తూనే ఉన్నాడు కింద వరండాలో. అలా ఎన్ని పిట్టలు సిగరెట్లు తాగాడో తెలియకుండా సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి చెయ్యి చురుక్కుమని కాలిందే, కాలేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. చూస్తే తెల్లవాడిపోయింది టైము. తెల్లవాడిపోయేసరికి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. ఇప్పుడికిప్పుడు వెళ్ళి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం తమాయించుకున్నాడు. నరకటం మొదలు పెడితే ఎక్కడి నుంచి నరకాలుతాను అని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఈలోపు కరుణాకర్ గారు నిద్రలేసినట్టున్నాడు. ఒరే ఆది ఆది అని కేకలు పెడుతుంటే చెప్పండి సార్ అని వెళితే కళ్ళేంట్రా అలా ఉన్నాయి అని అడిగాడు. రాత్రంతా నిద్రపోలేదా అన్నాడు. లేదు సార్, నాన్న గుర్తొచ్చి ఏదో బాధ అనిపించి దుఃఖం కలిగి నువ్వేంట్రా మరీ అసలు ఎలా ఉన్నావు అనేసరికి బయటపడి తన కోపాన్ని ప్రదర్శించలేడు. పంటి బిగువను పెట్టేసుకునే తనని తను తమాయించుకోవటం అనేది బిజినెస్లోనే తనకి చేతగాని విషయం. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న తను ఇవాళ ఒక నీచుడికి పెగ్ ఫిక్స్ చేస్తూ వాడికి చివరికి సంసార సామర్థ్యాలు పెంచే ట్యాబ్లెట్లు, వాడికి బర్త్ కంట్రోల్స్ తెచ్చిస్తూ, వాడికి కాళ్ళు ఎత్తుతూ స్నానం చేయిస్తూ, వాడు టాయిలెట్లోకి వెళ్తే ఫ్లష్ ఆన్ చేస్తూ, వాడు యూరిన్ పోసేస్తే వాటర్ పోసేస్తూ, ఏంటి గతి ఏంటి కర్మ అని పిచ్చెక్కిపోతుంది ఆదిత్యకు. ఒక పక్క నుంచే అవంతిక వైపు చూశాడు. ఎలా 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 అడుగడుగునా సీసీ క్యామ్స్, అడుగడుగునా సీసీ క్యామ్స్. అవంతిక ఒళ్ళంతా గాయాలు, కొడికిన గాయాలు, కమిలిపోయినట్టుంది ఒళ్ళంతా సిగరెట్లతో కాల్చిన గాయాలు. ఆహా, నరకం చూడలేకపోయాడు. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి. వాటితో పాటు వాకింగ్కి వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూనే ఉంటే ఇలా ఒక 4 రోజుల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఆదిత్యను వెంట పెట్టుకొని రారా అని ఒక చోటికి తీసుకెళ్ళాడు కరుణాకర్. తీసుకెళ్తే అక్కడికి వెళ్తే అదే మరొక చోట ఉన్నటువంటి అదే ఊళ్ళో ఇంకొక ఊరు చివర ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఇంకో బిల్డింగు. అది కూడా కరుణాకర్ నిలయం అని వీడి పేరు మీదే ఉంది. సొంతిల్లు కాబట్టి లోపల ఎన్ని లుచ్చాపనలు చేసినా దానికి తోడు అందరూ డాక్టర్లు, లాయర్లు, పొలిటీషియన్లు, పోలీసులు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు చేతుల్లోనే ఉంటే ఎవడేం చేయగలళ్లే అనే దాంతో డబ్బుందనే గర్వంతో వీడు చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్నాడని అర్థమైపోయింది ఆదిత్యకి. మహా అయితే తను బిజినెస్లో ఈ మధ్య బిజినెస్ మొదలుపెట్టి అలా రెక్కలు విప్పి విప్పని పక్షిలాగా ఉంది తన బిజినెస్. మహా ఎస్ఐలు సిఐల దాకా వెళ్ళగలడు, కానీ డైరెక్ట్గా వీడి అల్లుడు డిఎస్పి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాళ్ళని తనేం చేయగలడు దాంతో ఆలోచిస్తూ ఉండగా ఎక్కడికి ఎందుకు వచ్చాడు వీడిక్కడికి అని ఆలోచిస్తూ ఆదిత్య అప్పటికే కళ్ళతో చుట్టూ గమనించడం మొదలుపెట్టాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు ప్లస్ సిసి క్యామ్స్ ఉన్నాయి. సిసి క్యామ్స్ ఉంటే అక్కడ చుట్టూ గమనించాడు. ఏరా బాగానే ఉందా అని అడిగితే ఎదురు తిరిగితే యాస్తన్నామయ్యా చెత్త కొట్టేమన్నారుగా ఇవాళ కొత్త ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు తెలిసిన సోదేగా అన్నారు వాళ్ళు. అనేసరికి జాగ్రత్తరా పిట్ట పారిపోయిందో అక్కడ ఉన్న బుల్బుల్ పిట్ట ఎగిరిపోద్దే జాగ్రత్త అనే వాళ్ళకి ఏదో వెకిలి డైలాగులు చెప్పి 2 కట్టలు డబ్బులు పడేశాడు. డబ్బులు పడేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఎందుకో మనసంతా పీకుతోంది. అక్కడ ఏదో మాయ జరుగుతోంది, అక్కడ ఏదో కీలకం ఉంది. దాంతో ఆదిత్యకి నిద్ర పట్టలేదు. తెల్లారి పొద్దున్నే డైరెక్ట్గా
కరుణాకర్ దగ్గరికి వెళ్ళాడు. నాకేంటో ఒంట్లో బాగాలేదు సార్, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొస్తానండి అన్నాడు. ఏమైందిరా నీకు అంటే నాన్న పదే పదే గుర్తొస్తున్నాడు, మనసంతా అల్లకల్లోలంగా ఉందండి అంటే నేను అందుకే చెప్తా, ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో ఉండాలిరా, నచ్చింది తాగు, నచ్చినట్టు ఒక ఆడదాని పొంద అవసరం నీకు, గంటకో దాన్ని అనుభవించాల్సిన వయసు నీది, ఏంట్రా నువ్వు ఇలాగా హార్స్ పవర్ ఉండాల్సిన వాడివే ఇలా మూల కూర్చుంటానంటావు. సార్ నాకేం బాగాలేదండి, వెళ్ళొస్తాను సార్ నేను అంటే సరి సర్లే వెళ్ళిరా అన్నాడు. అన్న తర్వాత ఇక అలా బయలుదేరి ముందు ఏ ఇంటికైతే గనక కరుణాకర్ తీసుకెళ్ళాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు వచ్చి టీ బడ్డీ అతనితో మాట్లాడటం అంతకుముందు కరుణాకర్ వెంట వెళ్ళిన రోజున గమనించి వచ్చాడు అదే. దాంతో టీ కొట్టు వాడిని కొనేశాడు 2 లక్షల డబ్బులు ఇచ్చి. ముందు ఒకడు వచ్చాడు అక్కడికి, టీ తాగి బిస్కెట్లు తింటే అందులో కొంచెం ముందేసి ఇచ్చేసాడు వాడు. అది తాగంగానే అలా పడిపోయాడు వాడు. ఏంటి వీడు ఎలా పడుకున్నాడో, రాత్రంతా నిద్ర ఉండలేదేమో, కుక్క కాపలా కదా అనేసరికి సార్ నాకు కూడా టీ అయ్యి అని ఆడు కూడా తాగి ఆడు ఇంకో బల్ల మీద పడుకున్నాడు. కరెక్ట్గా వెళ్ళి లేవటానికే నాకున్న టైం గంట, ఆ గంటలోనే నేను ఏదైనా చెయ్యాలి అని మాస్క్ కట్టుకున్నాడు. ఎవరికి ఆచూకీ తెలియకుండా మొత్తం డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసేసుకున్నాడు. చేంజ్ చేసేసుకొని మెయిన్ గేట్లోంచి ముందు లోపలికి వెళ్ళాడు. ఎటు అవుట్ సైడే సీసీ క్యామ్స్ ఆపరేట్ చేసే పెట్టున్నాయి కాబట్టి వాటిని ఆఫ్ చేశాడు. లోపలికి వెళ్ళాడు. గది 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 వెతుకుతుంటే ఒక గదికి తాళం వేసింది. ఎంత పగల కొడదామన్నా తీద్దామన్నా గది తలుపులు రావట్లేదు. దాంతో కిటికీ వైపు మాత్రం కిటికీ ఓపెన్ చేసింది. లోపలికి చూసినటువంటి ఆదిత్య నిర్ఘాంతపోయాడు. అక్కడ వందన కుర్చీ కట్టేసింది, గొలుసులేసి కట్టేసింది, నోటికి ప్లాస్టర్ చేసింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా వీడు వందన్ని ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు అనమాట అని అర్థమైన ఆదిత్య చెలించిపోయాడు. వెంటనే తోట దగ్గరికి వచ్చి గడ్డ పొలుగు తీసుకున్నాడు, కిటికీ బద్దలు కొట్టేశాడు. ఆ కిటికీలోంచి లోపలికి దూరాడు. లోపలికి దూరేపాటికి తన్నెవరో ఏదో చేయటానికి వచ్చారేమోనని వందన కంగారు పడిపోయింది. భయపడద్దు, నన్ను మీ అన్నయ్య సుధాకర్ పంపించాడు అనేసరికి వందన కూల్ అయింది. నీ పేరు వందనాయి కదా, నువ్వు సుధాకర్ చెల్లెలే కదా, నువ్వు నందన్నే కదా ప్రేమించావో, వాళ్ళ చెల్లెలు అవంతిక, నువ్వు నందన్ కలిసి కనిపించకుండా పోయారని మీ అన్నయ్య పిచ్చోళ్ళలాగా మీకోసం వెతుకుతున్నాడు, పోలీసుల దగ్గర కేసు పెట్టాడు, నేను కాప్ని, నీకోసం సీక్రెట్గా వచ్చిన పోలీసునే అని చెప్పేపాటికి నమ్మేసింది వందన. ఇంతకీ అవంతిక ఎలా ఉంది, నందన్ ఎలా ఉన్నాడు అని అడిగితే ముందు నువ్వైతే బయటికి రమ్మనమని అప్పటికే ఆ ఇంటి వెనకాల తను ఒక ఫ్రెండ్తో కారులో వెయిట్ చేయమనమని చెప్తూ ఉన్నాడు. అతను వచ్చి అతను వచ్చి రెడీగా ఉన్నానని మెసేజ్ పంపించాడు ఆదిత్యకి. అంతే, వెనకమాలగా ముందు గోడ మీద నుంచి తనెక్కి ఆ తర్వాత ముందు పైకి లాగేసి అక్కడి నుంచి వందనని గోడ దూకిచ్చేశాడు. దూకిచ్చేసిన తర్వాత వందన నా కారెక్కిచ్చి నువ్వు వెళ్ళిపోమ్మన్నాడు. నువ్వు వెళ్ళిపోమ్మన్న తర్వాత తను హాస్పిటల్కి వెళ్ళాడు. ఫేక్ రిపోర్ట్స్ అన్నీ ఆల్రెడీ తెలిసిన డాక్టరే కాబట్టి రెడీ చేసి ఉంచిన ఫైల్ తీసుకున్నాడు, కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడు. ఏమీ ఎరగనట్టుగా ఆ రోజు సాయంత్రానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కరుణాకర్ ఏరా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళాను సార్ అంటే ఏది టిప్పు అని సైకియాట్రిస్ట్ రిపోర్ట్ మొత్తం చదివాడు. చదివిన తర్వాత ఏమన్నాడురా డాక్టరు, ఏముంది, డిప్రెషన్లోకి వెళ్తున్నాను, అతిగా పోయిన వాళ్ళ గురించి ఆలోచించకూడదు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు, అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు, నీకు ఇప్పుడు పెళ్ళి అవసరం, పెళ్లి వయసు వచ్చింది, పెళ్ళి పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఉంటే ఇలాంటి గుర్తురావన్నారు చెప్పానా నేను, ఆడదాని పొందులో ఉండే మజ్జ నిష్ ఎందులో ఉంటుందిరా పిచ్చ సన్నాసి అని అవన్నీ చదివి సరిసర్లే తీసుకుని లోపల పడేసుకో అని అలా కరుణాకర్ ఫైల్ని ఆదిత్య చేతిలో పడేశాడు. ఆ తర్వాత మత్తులోంచి లేచినటువంటి వాళ్ళు ఇలా స్కిప్ అయిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు వందన గురించి. వెళ్ళి వాళ్ళని ఆదిత్యని వెంట పెట్టుకొని వెళ్ళి చితక బాధేశాడు వాళ్ళని. ఇంకా మీతో నాకు అవసరం ఏంటని వాళ్ళని గెంటేసి ఇంటికి తాళాలు వేసేసి యథవదరిద్రం అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అవంతికతో అని ఆలోచిస్తున్న ఆదిత్యకి వెతకబోయింతిగా కాలికి తగిలినట్టుగా ఒక ఐడియా వచ్చింది. కరుణాకర్కి చాలా పొసెసివ్నెస్ ఎక్కువ, కరుణాకర్కి అనుమానం భయం కూడా ఎక్కువ. ఎవరు
అవంతికని చూడకూడదు, అవంతికతో మాట్లాడకూడదు, దట్టు మగాళ్ళకు అస్సలు చూసే రైట్ లేదు. దాంతో సీసీ కెమెరాల వాడికి 4-5 సార్లు డబ్బు ఆశ చూపించాలని చూశాడు. వాడితో పనవటం లేదు. వాడు తనేదో చాలా నిజాయితీపరుడైనట్టు వీడు చేసే అక్రమాలన్నిటిలో కూడా వాడు ఒకవైపున పార్ట్నర్ అయ్యుండి కూడా వాడు తనకు అడ్డు తప్పుకునేలా లేడు. దాంతో ఆలోచించినటువంటి ఆదిత్యకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే డాబా పైన ఆర్ఎస్ ఉన్నటువంటి అవంతిక బట్టల్లో నుంచి కొన్ని డ్రెస్సులు చీరలు ఇన్నర్స్ తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళి ఎటు సీసీ కెమెరాల దగ్గర వర్క్ చేసేవాడు ఇక్కడే ఉంటాడు 24/7. వాడి రూములో వాడి డెస్క్లో వాడికి తెలియకుండా పెట్టేసి వచ్చాడు. మంచాల కింద అక్కడే పెట్టేసి దిండు గలేబుల్లో అక్కడే పెట్టేసి వచ్చాడు. వచ్చి సైలెంట్గా ఏమీ ఎరగనట్టు కరుణాకర్ పక్కన నుంచొని తల వంచుకొని మనసంతా బాగోనట్టు కళ్ళు ఎర్రగా చేసుకొని కళ్ళల్లో నీళ్లు తెప్పించుకున్నాడు. ఏమైందిరా, మళ్ళీ మీ నాన్న గుర్తొచ్చాడా ఏంటి? పోయిన మా నాన్న గుర్తొచ్చినా ఎటు తిరిగి రాడులేండి సార్. వాడు ఏమైందిరా అని అడిగితే, ఏం లేదులేండి సార్, చెప్పరా, నా దగ్గర చెప్పమంటే ఏమైంది సార్, ఇక్కడున్న వాళ్ళందరూ చాలా నిజాయితీ పరులు, నీతి పరులు, మీ వాళ్ళు, నమ్మకస్తులు, నాకన్నా ముందు ఎన్నాళ్ళ నుంచో ఉన్నవాళ్ళు, కానీ మీరు వాళ్ళకిచ్చే విలువతో పోలిస్తే నాకున్న విలువ ఎంత అండి? నీ విలువ ఎంతో నువ్వు నా ప్రాణాలు కాపాడినప్పుడే నాకు తెలుసులే, కానీ విషయం ఏంట్రా అని అడిగితే, నా నోటితో నేను చెప్పలేను సార్, మీకే చూపిస్తాను పదండి అన్న తర్వాత మన సీసీ కెమెరాల దగ్గరుండి చూసేటటువంటి వ్యక్తి ఎంత అసభ్యంగా తయారయ్యాడంటే మేడం గారి మీద కన్నేశాడు సార్. వాడు డాబా మీద నుంచి మేడం గారి బట్టలు చెప్పుకుంటే బాగోదు లో దుస్తులు దాచుకుని తీసుకెళ్ళి వాడి గదిలో పెట్టేసుకున్నాడు. వాడు 2-3 సార్లు ఫోనుల్లో మాట్లాడటం కూడా నేను విన్నానండి. ముసలి విధవ, తాత వయసు ఉంది వీడికి, వీడికి అంత వయసులో పెట్టలాడిపోయే పెళ్ళాం కావాలా, ఏమన్నా ఉందరా వీడి పెళ్ళం, అసలు పెరుగన్నంలో ఆవకాయ ముక్కలాగా జుర్రేసుకోవాలనిపిస్తుంది, దాని అందాలన్నీ ఎంతకాలం ఉంటాడురా వీడు, వీడు పోకుండా ఉంటాడా, వీడు ఏదో ఒక రాత్రి ఢామ్మని పోతాడు, మొన్న యాక్సిడెంటే వీడు పోవలసిందే, ఒక పనికి మాలినోడు వీడిని కాపాడి తీసుకొచ్చాడు, లేదంటే వీడు హరీం అనేవాడు, ఏ ఆడది మాత్రం ఎన్నాళ్ళనే ఒక మగాడి పొందు లేకుండా ఉండగలుగుతే, అందుకే మెల్లగా నేను ఏమన్నా ఉంటుందిరా వీడు పెళ్ళాం అందం, అలా అలా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ వీడు అడ్డుగా ఉండటం వల్ల అది అవ్వట్లేదు కాబట్టి దాని బట్టలు తెచ్చుకొని దాని వస్తువుల్ని తెచ్చుకొని చూసుకొని తృప్తి పడుతున్నాను అని ఫోన్లో మాట్లాడటం నేను విన్నానండి అని చెప్పాడు ఆదిత్య. అంతే, కరుణాకర్కి కోపం కట్టలు తెంచుకుంది. సీసీ కెమెరాల వాడిని అక్కడి నుంచి తుక్కురాగొట్టి వాడు చెప్పేది కూడా వినకుండా వాడిని మనుషులు పెట్టి బయటికి గెంటేయించి గేటు మూసేయించాడు. ఆ తర్వాత, సార్ మరి సీసీ కెమెరాలు అని అడిగాడు ఆదిత్య. ఏదో చదివానన్నావు కదరా, వెలగబెట్టానన్నావు కదా డిగ్రీ దాకా, నీ బాబు చదివించాడన్నావు కదా, ఆ చదువు ఎలాగైనా ఉపయోగపడి దిగు నుంచి ఆ బాధ్యత కూడా నువ్వే చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కరుణాకర్. ఆ తర్వాత సమయం చూస్తున్న ఆదికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఒకరోజున కరుణాకర్ ఏదో దొంగ గ్యాంబ్లింగ్ వ్యవహారాలు చేయటానికి అలాగే ఇల్లీగల్ పనులు చేయటానికి వెళుతూ నువ్వేమీ రావక్కర్లేదులే అని డ్రైవర్ని కూడా వద్దని తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఏదైనా ఇల్లీగల్ కార్యకలాపాలు చేసి పెద్ద పెద్ద లావాదేవీలు డబ్బులు వ్యవహారాలు ఉన్నప్పుడు వాడెవరిని తీసుకెళ్ళడు. అలా వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎటు సీసీ కెమెరాలు తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి కెమెరాలో ఆఫ్ చేశాడు. అవంతిక ఎక్కడుందో చూస్తే పైన ఒక్కటే కూర్చొని ఆలోచించుకుంటుంది. ఇంట్లో ఇల్లంతా గమనించాడు. ఇల్లంతా గమనిస్తే ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. దాంతో ఇదే అదననుకున్నాడు. అదననుకొని గుట్టి చప్పుడు కాకుండా ఎవరికంటా పడకుండా అవంతిక ఉన్న గది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి లోపలికి వెళ్ళగానే మీతో మాట్లాడాలి అన్నాడు. మాట్లాడాలి అనేసరికి అవంతిక తలెత్తి చూసింది. నేనేమీ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదే అనేసింది. అనేస్తే మోకాళ్ళ మీద కూర్చున్నాడు.
మోకాళ్ళ మీద కూర్చునే నేను మీతో మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. ఏ ఒక వయసులో ఉన్న ఆడది ఒక ముసలాడైన మగాడికి లొంగిపోయింది, వాడితో కలిసే జీవితాన్ని నరకంలా వెళ్ళదీసుకొస్తోందంటే ప్రతి ఒక్కడికి అలసైపోయానేమిటి నేను, నీకు కూడా ఎలా కనిపిస్తున్నానో, నువ్వు కూడా నన్ను ఏ విధంగా చూసి ఏ విధంగా మాట్లాడాలంటున్నావు, ఏ విషయానికి మాట్లాడాలంటున్నావు, మర్యాదగా ఉండదు ముందిక్కడి నుంచి లేవకపోతే అందే. నువ్వు అనుకునే ఇంటెన్షన్తో నేను రాలేదు అవంతిక, నీతో మాట్లాడటానికి వచ్చాను. నేను మీ వదిన అదే మీ అన్నయ్య నందన్ని ప్రేమించి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి నీకోసం అని చెప్పి అలా వచ్చిన మీ వదిన వాళ్ళ అన్నయ్య పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తిని నేను అని చెప్పాడు. చెప్పేసరికి అవంతిక ఒక్కసారి షాక్ అయి అలా నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత ఎవరు అని అడిగింది. మీ వదిన పేరు వందనేనా? అవును. వాళ్ళ అన్నయ్య పేరు సుధాకరేనా? అవును. మీ అన్నయ్య పేరు నందనేనా? అవును. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత మీరు అయిపో ఆజా లేకుండా పోయిన తర్వాత కేసు క్లోజ్ చేసేసారు పోలీసులు. ఆ తర్వాత అతను కేసు ఓపెన్ చేయించాడు. ఓపెన్ చేయించిన తర్వాత మీ గురించి ఆచూకీ తీయటం మొదలుపెట్టాడు. ఊరు వాడ ఎక్కడ వెతికినా మీ ఆచూకీ లేదు, దాంతో నన్ను నియమించాడు. నన్ను నియమించి ఎలాగైనా వందన నువ్వు నందన్ ఎక్కడున్నారో కనుక్కోమన్నాడు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, ఇదంతా నిజమని నన్ను నమ్మమంటావు అందే అవంతిక. నమ్మి తీరాలి, ఎందుకంటే మీ వదిన ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఏంటి అంది. అవును, నేను ఇక్కడ పనిలో చేరిందే నేను మిమ్మల్ని కాపాడటం కోసమే అని చెప్పి నేను ఒక కాప్ నేనని అబద్ధం చెప్పాడు. అలాగే సుధాకర్ ఫ్రెండ్ని ప్రాణ స్నేహితుడని కూడా అబద్ధం చెప్పాడు. దాంతో అవంతికేం మాట్లాడలేకపోయింది. నిజంగా వందన నీ దగ్గర ఉందా అని అడిగింది. ఇదిగో చూడు అని వీడియో కాల్ చేసి వందన్ని చూపించమని తన ఫ్రెండ్కి చెప్తే వందన్ని చూపిస్తే వందన అక్కడ చాలా ప్రశాంతంగా హ్యాపీగా కూర్చునే నందన్ ఫోటోని చేతిలోకి తీసుకునే అలా ఆలోచించుకుంటూ కూర్చుందే. కూర్చునే పాటికి నేనే వెళ్ళాను, వీడి వెంటే వెళ్ళాను. నేనే తన్ను బయటికి తీసుకొచ్చాను, ఒక సురక్షితమైన ప్రదేశంలో తన్నుంచాను. ఇక నేను కాపాడాల్సింది నిన్ను మీ అన్నయ్యనే. ఇంతకీ మీ అన్నయ్య ఏడి అని అడిగాడు. అడిగితే అవంతికి కళ్ళల్లో నుంచే నీళ్లు ఆగలేదు. కానీ మనిషి అంతలోనే తన తాను తమాయించుకుంది. తను తాను తమాయించుకొని మా అన్నయ్యనే అసైలంలో వేసేసాడుగా వీడు అంది. అంటే అన్నాడు. మా అన్నయ్యనే ఆ రోజు తల మీద కొట్టారు. తల మీద కొట్టిన తర్వాత అని ఏదో చెప్పబోయింది. చెప్పబోయేలోపు ఎవరో వస్తున్న అలికిడి విని నేను నీతో తర్వాత మాట్లాడతాను అనేసింది. ఇలా కాదు, వెళ్ళి వందన్ను కలవాలి అనుకొని ఆదిత్య వెంటనే బయట పనుందని సీసీ కెమెరా ఆన్ చేసి ఏమెరగనట్టుగా బయటికి వెళ్ళి డైరెక్ట్గా వందన్ని కలిశాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? ఏం జరగలేదని అడుగు పిచ్చోడా. ఏం జరిగిందని అడుగుతావే? మా అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడించవా? నాకు కట్టలు తెంచుకొని వస్తున్న ఈ కోపానికి ముక్కలు ముక్కలుగా ఒకదాన్ని నరికెయ్యాలి. ఆ విషయం మా అన్నయ్యకి నేను చెప్పాలి అంది వందన. ఎవరది అన్నాడు. గీతని అవంతిక ఫ్రెండ్. అది ఎంత నేలబారు ఆడదంటే, అదెంత చీప్ ఆడదంటే, ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్స్లో పాస్ చేయటం కోసం వావి వరుసలు లేకుండా తాత వయసు ఉన్నటువంటి కరుణాకర్ అనే ప్రొఫెసర్ దగ్గర దాన్నది తాకట్టు పెట్టుకొని దాన్నది తార్చుకొని నెలలు నెలలు వాడికి అమ్ముడుపోయింది. వాడికి పర్మనెంట్ స్టిఫ్నీ అయ్యింది. అది అయ్యింది చాలదని మా అవంతికి జీవితాన్ని అది పతనం చేసింది, అతలా కుతలం చేసింది. అదే కెమెరాలు పెట్టింది అవంతికి జీవితాన్ని నాశనం చేయటానికి కారుకురాలై వాడితో కుంభుక్కై చేతులు కలిపింది. మా అవంతికి ఫస్ట్ నుంచి బాగా చదువుద్దని, మా అవంతికి మంచి మార్కులు వస్తాయని అది కడుపులో విషాన్ని నింపుకొని స్వార్థంతో ఇదంతా చేసిందంటే నమ్ముతావా నువ్వు? ఆ తర్వాత అది వాడికి ఇన్ఫర్మేషన్లు ఇవ్వటం మొదలుపెట్టింది. అవంతికి జీవితాన్ని అందరిలో పెట్టి నవ్వుల పాలు చేయాలనుకుని సైటుల్లో పెట్టారు అవంతిక వీడియోలో. అవంతిక తిరిగి వచ్చింది. ఊళ్ళో వాళ్ళందరూ అవంతిక మీదకు వెళ్ళారు, కొట్టాలనుకున్నారు, తిట్టాలనుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న మీద రాళ్ళు విసిరారు, ఊళ్ళో నుంచి వెళ్ళమని వెలివేశారు. నందన్కి కోపం చాలా ఎక్కువ. అంతమందిని కర్రతో తన ఆపుతూ వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉండేసరికి మా అమ్మ నాన్న పెళ్ళి క్యాన్సిల్ అన్న
కూడా మా అన్నయ్యకి చెప్పాను వెళ్ళిపోమన్నాడు మా ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ తర్వాత అవంతిక జరిగిందంతా చెప్పింది అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంత దాంట్లో వీళ్ళెవరికి కూడా గీత మీద అనుమానం రాలేదు కానీ నా అనుమానం దాని మీదే అయితే అంతలోకి అదే వచ్చి తలుపు కొట్టింది తలుపు కొట్టి ప్రసాదం అని చెప్పి గుళ్ళో పూజ చేయించాను అని చెప్పి అదే ప్రసాదం తీసుకొని వచ్చింది ఆ ప్రసాదంలో అదేదో కలిపినట్టుంది వాళ్ళందరి నోట్లో అది ఆ ప్రసాదం తినిపించగానే కళ్ళు తిరిగి పడిపోయారు నేను అప్పటికే నాకు పావు గంట నుంచి ఎక్కిళ్ళు వస్తున్నాయి నాకు టెన్షన్గా ఉంటే ఎక్కిళ్ళు వస్తాయి దాంతో నేను ఆ ప్రసాదం తినలేదు ఆ ప్రసాదం తిన్న పిల్లి కూడా మత్తుగా పడిపోయింది ఏం చేశావే నువ్వు ఏం జరిగిందే పాపిష్టిదాన ఏంటి ఇదంతా అని నిలదీసి అడగటం మొదలుపెట్టాను నేను ఈలోపు అదే ఆ ప్రొఫెసర్ గారికి మెసేజ్లు చేసినట్టుంది వాడు మనుషుల్ని తీసుకొని వచ్చాడు మనుషుల్ని తీసుకొని వచ్చేసరికి అప్పటికే సందకాడ వాడు ఒకసారి వచ్చాడంట వచ్చి నేను కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి మీ అమ్మాయిని నాకన్నా మంచోడు ఎవడు చేసుకుంటాడో ఇప్పుడు దీన్నిటు ఊడు ఊడంతా ప్రపంచమంతా దీన్ని భూమి మీద ఉన్న వాళ్ళంతా చూసేశారు దీన్ని ఇంకా దీనిలో చుట్టా ఏం మిగులుంది దీనికి నేను కన్నీరకం చేస్తాను మీకు ఎంతో కొంత నేను పడేస్తానని వాడు నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి మాట్లాడేసరికి ఆవేశంతో ఊగిపోయినటువంటి నందన్ అప్పటికే ప్రొఫెసర్ని పడేసి చితక్కొట్టేయటం వాడు మనుషుల్ని విరక్కొట్టేయటం జరిగిపోయిందంట ఇక నందన్ వాళ్ళ నాన్న నారాయణ వాళ్ళ అమ్మను కొట్టి అలాగే ప్రొఫెసర్ను కూడా పడేసి కొట్టి బయటికి గెంటేశారంట దాంతో వాడు పగబట్టాడు పగబట్టి వెళ్ళి వాడు దీనికి కాల్ చేసి ఒక మందు పంపిస్తున్నాను నా మనిషికి ఇచ్చి ఇది ఎందులో దానిలో కలిపి వాళ్ళకి ఇమ్మనమని చెప్పి వాడి అల్లుడు ఎటు డ్రగ్ ఇవ్వగలిగే ఉన్నాడు కాబట్టి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉన్న వాడి దగ్గర డాక్టర్ వాడి కొడుకే కాబట్టి తీసుకొని వాడు పంపిస్తే ఇది చాలా తెలివిగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుని మరీ అందులో కలిపి మాకు అనుమానం రాకుండా పొట్లంలో చుట్టి తీసుకొచ్చి దొంగ మాటలు మాయ మాటలు చెప్పి అవంతికకి ఆంటీకి అంకుల్కి నందన్కి తినిపించేసింది తినిపించేసి నన్ను కూడా తినమంటే నేను తినలేదు పిల్లి పడిపోయిందే ఆ తర్వాత నేను ఆవేశంతో తిరగబడుతుండేసరికి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి నేను తాళాలు వేయటం మొదలు పెట్టాను తాళాలు వేయటం మొదలు పెడితే వెనక నుంచి నన్ను గట్టిగా రోకల బండ తీసుకొని కొట్టింది గీత నేను పడిపోయాను పడిపోయేసరికి వాళ్ళు లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి వచ్చి నందన్ లేస్తే ఎక్కడ ఆపుతాడోనని నందన్కి మత్తు త్వరగా ఎక్కదు ఆ విషయం దీనికి తెలిసి అదుగదుగో వాడు ఇంకా మెలకులోనే ఉన్నాడు వాళ్ళు లేచేలా ఉన్నాడు వాళ్ళు లేచేలా ఉన్నాడని వెనక నుంచి చెప్పింది వాడికి చెప్పేసరికి గట్టిగా ఐరన్ రాడ్ తీసుకొని నందన్ తల మీద బాదారు దాంతో నందన్ ఇక లేవలేదు ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల్ని దిండేసి వచ్చి ఆ తర్వాత గట్టిగా తాళ్లతో బిగించి చంపేశారు నేను దండం పెట్టాను అవంతికి నేను చెయ్యొద్దన్నాను నన్ను కొట్టారు అవంతికని లాక్కెళ్ళి దీని కళ్ళ ముందే అవంతికిని మానభంగం చేస్తున్నా మాట్లాడకుండా మౌనంగా నుంచుంది అది కదులుతుంది చూడమందే అలాగే వాళ్ళమ్మ నాన్న పోయారా లేదా అని ఇదే చెక్ చేసింది అలాగే నా గొంతు బయటికి వినపడినివ్వకుండా నా నోట్లో గుడ్డలు కుక్కిచ్చింది ఆ తర్వాత మా ముగ్గురిని ఒక కారులో ఎక్కిచ్చేశారు ఇది అక్కడి నుంచి స్కిప్ అయిపోయింది వాడు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని ఎక్కడికి తీసుకొస్తున్నాడో తెలియదు ఇక్కడికి తీసుకొచ్చాడో ఆ తర్వాత అవంతికని ఒక చోటకి ఈడ్చుకెళ్లారు నన్ను నువ్వు కాపాడిన ఇంట్లో బంధించేశాడు నందన్ మతిస్థిమితం లేని పిచ్చివాడైపోయాడు వాడిని నందన్ కొట్టాడనే దాంతో వాడు నందన్ మీద పగపట్టి పిచ్చి లేకపోయినా సరే నందన్ని తీసుకెళ్లి ఒక అసైలంలో పడేశాడు నందన్కు కావాలని కరెంట్ షాక్లు ఇప్పించి మెడికేషన్ ఇప్పించకుండా ట్రీట్మెంట్ ఇప్పించకుండా కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టించే శాంతానికే పిచ్చోడిని చేసేశారు నందన్ని అడ్డం పెట్టి నన్ను అడ్డం పెట్టి అవంతికని వాడు శారీరకంగా అనుభవిస్తూ మానసికంగా చిత్రవధకు గురి చేస్తున్నాడు ఇది జరిగింది అని చెప్పుకొచ్చింది దాంతో అప్పటి వరకు కాస్తో కూస్తో ఏమోలో వదిన తప్పేమీ లేదులే అనుకుంటున్న ఆదిత్యకి ఇక గీత గురించి కంప్లీట్గా మ్యాటర్ అంతా నొక్కేసి ఇది నన్నే వాడి అవసరమైతే తను బయటికి రావటం కోసం నన్నే అడ్డం పెట్టి ఇంత పెద్ద స్కెచ్ గీసింది అనే విషయం అర్థమైపోయింది ఇప్పుడు ఇది వాడితో పెట్టుకున్న ఎఫ్ఐఆర్లు బయటికి రాకుండా ఉండాలి పాయింట్ నెంబర్ 1 అయి నాకు తెలియకూడదు పాయింట్ నెంబర్ 2 రెండోది దీనికి కావలసింది అవ
అవంతిక కాదు ప్రొఫెసర్ కరుణాకర్ కావాలి ఎందుకంటే దీని మీద పోలీసులు ఒత్తిడి ఎక్కువైందే వాడు ఇన్వాల్వ్ అయితే ఆ పోలీసుల విషయం వాడికి చాలా చిన్నదే ఎందుకంటే ఇది ఏదైనా సిచువేషన్ అటు ఇటు అయితే వాడి మీద చెప్పు కూడా తప్పించుకోగల కిలాడిదని వాడికి బాగా తెలుసు దాంతో వాడి కోసం ఇది అవంతికను అడ్డుపెట్టి దయ కరుణ జాలి పాపం పుణ్యం పాప అన్నయ్య అని చెప్పి నన్నే పెట్టి మ్యాటర్లో డబుల్ గేమ్ ఆడి వెతికిచ్చిందన్నమాట నాతో అనే క్లియర్గా అర్థమైపోయింది ఆదిత్యకే దాంతో ఇక ఆదిత్య ఏమీ మాట్లాడలేదు గుండె మండిపోయింది అక్కడి నుంచి వెళ్ళాడు వాడు మింగే సంసార సామర్థ్యం మాత్రలో అయిపోయినాయి అని చెప్పి మెడికల్ షాప్ వాడు ఫోన్ చేశాడు వచ్చి పట్టుకెళ్ళమని ఆదిత్యకే దాంట్లో నుంచి సగం మెడిసిన్స్ తీసేసి అందులో స్లో పాయిజన్ని కలిపాడు కలిపిన తర్వాత కూడా ఒక పెద్ద డబ్బా ఉండిపోయింది ఆదిత్య దగ్గర ఆ తర్వాత వెళ్ళి అవంతికని కలిశాడు అవంతికతో మాట్లాడాడు జరిగిందంతా చెప్పాడు మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పమన్నాడు పలానా శైలమని నాకు తెలుసని చెప్పింది అవంతిక జరిగింది మొత్తం అవంతిక ఇంకోసారి చెప్పింది చెప్పిన తర్వాత నాకు తెలుసు అవంతిక అన్నాడు ఆ తర్వాత వందనతో ఫోన్ చేయించి అవంతికని మాట్లాడిచ్చాడు నేను సేఫ్ అని చెప్పింది వందన అవంతిక మనసు కుదుటపడింది ఇప్పుడు నందన్ని బయటికి తీసుకురావాలి ఏం చేయాలి ఎలా చేయాలి దాంతో మీ అన్నయ్యని కాపాడాలంటే వాడి ఫోన్ నాకు కావాలి ఇవ్వగలవా అని అడిగాడు అవంతికని అలాగే రాత్రికి వచ్చి బెడ్రూమ్ కిటికీ పక్కన ఉండు అందే వాడు ఫుల్గా తాగేశాడు తాగేసిన తర్వాత అవంతికని రోజు పెట్టినట్టు శారీరక చిత్రహింసలు పెడుతూ అనుభవిస్తున్న తరుణంలో వాడు ఫోన్ పట్టించుకోడని బయటికి ఇసిరేసిందే ఆ లోపల జరిగేదంతా కళ్ళతో చూస్తూనే ఒక ఆడదాని నరకాన్ని ఫోన్ తీసుకున్నాడు ఫోన్ నుంచి అసైలంలో ఉండే వాడి నెంబర్కి మెసేజ్ పెట్టాడు రేపు నేను ఒక వ్యక్తిని పంపిస్తాను అక్కడ ఉన్న ఆ నందన్ గాడిని వాడికి ఇచ్చి పంపించు అని వాడు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫోన్ చేశాడు నందన్ గొంతు మార్చాడు మార్చి కరుణాకర్ లాగా ఎందుకురా నాకు నువ్వు ఫోన్ చేసింది మెసేజ్ పెట్టాను కదా అది కాదు సార్ ఇన్నాళ్ళు ఉంచుకున్నాం మీరు ఇచ్చారనుకోండి కాకపోతే ఎండింగ్లో మరి మీరు ఇమ్మన్నన్ని షాకులు ఇచ్చాం మీరు కొట్టమన్నన్ని సార్లు కొట్టాం పిచ్చి లేకపోయినా పిచ్చి మందులు ఇచ్చాం కదా వాడికే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 10 లాక్స్ ఇచ్చి తీసుకెళ్తే బాగుంటుందే సరే అలాగే రేపు వాడికి ఇచ్చి పంపిస్తాను ఆ 10 లాక్స్ వాడిస్తాడు నువ్వు పెద్ద పెద్దకు నాకు ఫోన్లు చెయ్యొద్దు పెద్ద బిజినెస్ డీల్ మీద నేను ఫారిన్ వెళుతున్నాను అర్థమవుతుందా అని కరుణాకర్ మాట్లాడినట్టు మాట్లాడాడు ఆదిత్య ఓకే ఓకే సార్ అన్న తర్వాత తెల్లాడి ఏమి ఎరగనట్టు అక్కడికి వెళ్ళాడు ఆదిత్య ఏంటంటే సార్ పంపారనగానే ఓకే డబ్బులు పంపించమన్నామే ఇదిగో అని 10 లాక్స్ వాళ్ళు మొహాన పడేశాడు అక్కడి నుంచి నందన్ని బయటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ముందు వందన దగ్గరికి తీసుకెళ్లాడు పేగులు తెగిపోయేలాగా ఏడ్చింది నందన్ని చూసే నందన్ అస్సలు ఎవరు గుర్తుపట్టే స్థితిలో ఎవరిని పట్టించుకునే స్థితిలో లేడు పూర్తిగా చూడైపోయాడు వెంటనే సైక్రియాటిస్టులు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్న మానసిక డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాడు అతన్నే ఆదిత్య తీసుకెళ్తే అతనికి క్యూర్ అవ్వటానికి నార్మల్ మనిషి అవ్వటానికి దాదాపు 1 ఇయర్ టైం తక్కువలో తక్కువగా పట్టుద్ది అతనికి కౌన్సిలింగ్లు ఇవ్వాలి మెడిసిన్స్ వాడాలి ట్రీట్ చేయాలి అతనికి ఏ పిచ్చి లేకుండానే పిచ్చోండి చేసేసారో అతన్ని తల మీద బలంగా కొట్టారు కొన్ని సర్జరీలు కూడా చేయాలి అని చెప్తే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదంటే దాదాపు 50 లక్షల పైనే ఖర్చు అవుతుంది సింగిల్ పేమెంట్లో కట్టేశాడు ఇంకో ఫ్రెండ్కి నందన్ని చూస్తూ ఉండమనమని అప్పచెప్పాడు వందన్నే బయట పడకుండా ఎవరికి స్కార్ఫ్ కట్టుకొని తన రూపురేఖలు మార్చుకొని వెళ్ళి కావాలంటే నందన్ని చూసి రమ్మనమని ఫ్రీగా వదిలేయమని ఆమె చేతిలో ఫోన్ పెట్టి వదిలేశాడు అలా నందన్ని అంతవరకు సెట్ చేశాడు ఇప్పుడు అవంతికని బయటికి తీసుకురావాలి ఏం చెయ్యాలి అవంతికని వీడి నుండి ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండే అలా ఒకసారిగా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసరికి ఎత్తలేదు 10 సార్లు ఫోన్ వస్తే ఎవర్రా అన్నాడు కరుణాకర్ దూరపు చుట్టాలని చెప్పాను కదయ్యా అంటే మాట్లాడు ఫోను అనేసరికి దూరంగా ఫోన్ తీసుకెళ్ళి అలా మాట్లాడుతూ ఉండగా కరుణాకర్ ఈలోపు తనకి ఏదో వ్యవహారం ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు వెళ్ళేసరికి అసలు వాళ్ళ అన్నయ్య గురించి అడుగుదామని అలా వెనకాలే వెళ్ళింది అవంతిక వెళ్ళేసరికి ఆదిత్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు నువ్వు టెన్షన్ పడుకో అమ్మ నాన్న అన్నయ్యకి ఏమీ కాదు పాపకి ఏమీ కాదు నేనున్నాను మీరు అనవసరంగా కంగారు పడకండి నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మని వీడియో కాల్లో చూసింది వాళ్ళ నాన్న వీడియో కాల్లో చూసింది అన్నయ్యను చూపించమంటే చూపించారు వాళ్ళ అన్నయ్య మాట్లాడాలంటున్నాడని మాట్లాడిచ్చారు వాళ్ళ అన్నయ్య అరుణ్ను చూసి గుర్తుపట్టేసింది అవంతిక ఆ తర్వాత
తర్వాత గీత ఫోన్ తీసుకుందే, ఏరా నువ్వు వెళ్ళిన పని ఏమైంది, అది కనపడిందా, అదే నీ కంట పడిందా, దాన్ని ఎలాగైనా సరే అక్కడి నుంచి తీసుకురావా, నేను దాంతో మాట్లాడాలి, దానికి చాలా చెప్పాలి, దాన్ని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి, నా తప్పేమీ లేదని చెప్పాలి, అంటే అదే పని మీద ఉన్నానులే మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాను, నువ్వు మరి ఎక్కువ ఎగ్జైట్ అయిపోకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగేసరికి అవంతిక అక్కడే నిలబడి ఉంది. ఆదిత్య ఏమీ షాక్ అవ్వలేదు. ఆదిత్యని నిలదీసి అడగాలనుకునే అవంతిక ఏమీ మాట్లాడకుండా నుంచుంటే ఏం అడగట్లేదే అన్నాడు. ఏమని అడగమంటావు, నువ్వు మీ వదిన ద్వారా వచ్చినటువంటి రాయబారివనా, లేకపోతే అది పంపిస్తే వచ్చే మమ్మల్ని కాపాడుతున్నట్టు నాటకం ఆడుతున్నావనా, ఎందుకు నన్ను ఇంకా ఎవరి దగ్గర తార్చాలి మీ వదిన, నన్ను ఇంకా ఎవరికి అమ్మేయాలంటే మీ వదిన, ఇంకా ఏం మిగిలింది మా జీవితంలో, మమ్మల్ని ఇంకా ఏం నాశనం చేయాలి, మా కుటుంబాన్ని ఇంకా ఏం అతలాకుతలం చేయాలి అని అడిగింది అవంతిక. ఆ మాటకి ఆదిత్య, చూడు అవంతిక, అందరూ మనుషులు ఒకేలాంటి వాళ్ళు కాదు, నీ వరకు నువ్వు గీత గురించి ఏమనుకుంటున్నావు, కానీ నిజానికి గీత అందరి దృష్టిలో అమాయకురాలు, మా కుటుంబం దృష్టిలో గీత ఎలాంటిది అని తెలిస్తే మా అమ్మ నాన్న గీత లాంటి దిగజారిపోయిన ఆడదాన్ని కోడలుగా చేసుకోవటానికి, మా అన్నయ్య భార్యగా చేసుకోవటానికి సిద్ధంగా లేరు. మాకు ఈ విషయం నిజంగా తెలియదు. మా అన్నయ్య ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, పాప ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, నీ ఉసిరే పాపమే తగిలిందంటున్నారు. మా వారికి మేం కానీ మా కుటుంబం కానీ చీమకు కూడా హాని చేసిన మనుషులం కాదు. మా అన్నయ్య నాకన్నా కూడా మంచివాడు అవంతిక, వాడికి ఇలాంటి గతి పట్టాల్సింది కాదు. అదే మా వదిన రూపంలో పాపం పుణ్యం ఎరుగని పసిపాప చిత్రహింస అనుభవిస్తోంది అక్కడ. నువ్విక్కడ అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకానికి వాళ్ళక్కడ పరోక్షంగా నరకం పడుతున్నారు. అంటే నీ కుటుంబం కోసం వచ్చావా, నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి వచ్చావా, మమ్మల్ని దానికి బలిదానం ఇవ్వటానికి వచ్చావా? లేదు, అలాంటి వాడినే అయితే కనుక వచ్చి రాగానే నేను వందనని కాపాడను, ఒక సేఫ్ ప్లేస్లో పెట్టను, మీ అన్నయ్యనే కాపాడాననే విషయం నీకు చెప్దామని 2-3 రోజులుగా ట్రై చేస్తున్నా, ఇంట్లో వాడుంటున్నాడు, ఇదిగో మీ అన్నయ్యని కాపాడాను, హాస్పిటల్లో చేర్చాను, పేమెంట్ కూడా చేశాను. కారణం ఎవరైనా సరే అతను ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నాకు పేగులు తెగేంత బాధ అనిపించింది అతన్ని చూసే. వందన కప్ప చెప్పాను, నా ఫ్రెండ్ కప్ప చెప్పాను, జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయమన్నాను, 1 ఇయర్లో నార్మల్ మనిషి అవుతాడు, ఇక నాకు మిగిలిన బాధ్యతల్లా నువ్వే అవంతిక, నిన్ను బయటికి తీసుకెళ్ళాలి ఈ నరక కూపంలో నుంచి, కానీ ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు, నాకు ఫోన్ తెచ్చివ్వగలవా అది అని అడిగింది అవంతిక. అలాగే అని తన దగ్గరున్న 2 ఫోనుల్లో ఒక ఫోను అవంతికకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. ఏముంది, వాడికి స్లో పాయిజన్ మందు కలుపుతున్నాను, మెల్లగా పోవాలన్నా 1-6 నెలల నుంచి సంవత్సరం పట్టుద్దన్నారు, ఏది ఎంత మోతాదులో కలిపావు అని అడిగింది అవంతిక. ఇదిగో ఈ డబ్బాలో మందు కొంచెం కొంచెం కలుపుతున్నాను, సంసార సామర్థ్యం పెంచే ట్యాబ్లెట్లు క్యాప్సూల్స్ క్యాప్ తీసి అందులో కలుపుతున్నాను అని చెప్తే, అదే మందు ఒకేసారి కలిపితే ఒక మహా అయితే గనక 8 నుంచి 10 నిమిషాల్లో పోతారు మనుషులు, ఇటు చేసే అది ఆ డబ్బా అందే అవంతిక అన్నాడు. పర్వాలేదు ఇమ్మనమన్నానుగా నిన్ను అని చెప్పి తీసేసుకుందే. తీసేసుకున్న తర్వాత 1 వారం రోజుల పాటు అవంతిక అసలు ఎవరితో మాట్లాడలా. ఆదిత్య ఇచ్చిన ఫోన్లో నుంచే ఎవరెవరైతే గనక కరుణాకర్ కోసం అమ్మాయిలు వస్తారో వాళ్ళకి ఎలాగైతే కరుణాకర్ మొత్తం మందులు ఇచ్చి లొంగ తీసుకుంటాడో, అలాగే పెద్ద పెద్ద వాళ్లతో బిజినెస్ డీల్స్, అక్రమార్జనల గురించే మొత్తం అన్నిటికీ సంబంధించిన ప్రూఫ్లు, అలాగే వాళ్ళ కొడుకు డాక్టర్ చేసేటటువంటి కిడ్నీల వ్యాపారాలు, కళ్ళమ్మే వ్యాపారాలు, ఆర్గాన్స్ వ్యాపారాలు, లాయర్గా వాడు కేసులు మాఫీలు చేయటం, ఇంకొక కొడుకు పొలిటీషియన్గా వాడు అమ్మాయిలు తార్చే బిజినెస్ల దగ్గర నుంచి, ఆ డ్రగ్స్ బిజినెస్ల వరకు చేసే లిక్కర్ మాఫియాల దగ్గర నుంచి మొత్తం పోలీసుగా ఉన్న అల్లుడు వీటన్నింటినీ కప్పేయటం, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు గుట్లు బయటికి రాకుండా ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు కూడా రూపుమాపిని మొత్తం ప్రూఫులన్నీ కూడా సంపాదించి విత్ ప్రూఫులతో సహా ఫోన్లో పెట్టి వీడియో ఆన్ చేసి సెల్ఫ్ కెమెరాలో తను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసిందే. మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి అందులో మాత్రం గీత గురించి కూడా ఇలా స్నేహితురాలను నమ్మితే ఒకటి ఇలా వెన్నుపోటు పొడిచిందని, ఇలా తన జీవితాన్ని నాశనం చేసిందని, తనలాంటి ఆడపిల్లల బ్రతుకులు ఎన్నో నాశనమైపోయినాయని, ఎంతోమంది ఆడపిల్లలు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయారని, అమ్మా నాన్నలు అర్థం చేసుకోవాల్సింది పోయి పశువుల్లాగా చదువు 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 అనే దాంతో ఆడపిల్లల్ని ఇలా
ఇలాంటి రాబందుల దగ్గరికే వాళ్లే ఎరవేసి పంపుతున్నారని, వీలాంటి వాళ్ళని మేకవన్న పులుల్ని తెలుసుకోలేకపోతున్నారని ఇలా తను చెప్పాల్సింది మొత్తం చెప్పేసింది. చెప్పిన తర్వాత ఒక లెటర్ రాసింది. అందులో 4 పేజీల లెటర్ అది. ఆ లెటర్ రాసిన తర్వాత ఆదిత్యని రమ్మనమంది లోపలికి. రమ్మనమన్న తర్వాత అప్పుడు ఎప్పట్లాగానే ప్రతిరోజు శోభనం పెళ్లి కొడుకులాగా తయారయ్యే కరుణాకర్ దున్న తిన్నట్టు తిన్నాడు తిండి. ఆ తిండిలో కలిపేసింది తీసుకొచ్చిచ్చిన ఆదిత్య తెచ్చిచ్చిన మందు, దాంతోపాటు వాడు తాగే డ్రింకులో కలిపేసింది, దాంతోపాటు వాడు తినే డెజర్ట్లో కలిపేసింది. వాడు కూర్చొని టీవీ చుట్టం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ మత్తు మందు కలిపేసింది. వాళ్ళందరినీ వెళ్ళి పడుకోమనమని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్యని లోపలికి పిలిచి వాడిని ఒక గదిలోకి ఈడిపించేసింది. ఈడిపించేసిన తర్వాత వాడు గొంతు పట్టుకున్నాడు. గొంతు పట్టుకొని నోట్లోంచి రక్తం వస్తుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. ఏరా, మాట రావట్లేదు కదూ నీకు. మరి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నువ్వు కాలు రాసేటప్పుడు నీ వయసు ఎంతరా, బాబాయ్ వరుసలు లేని కుక్క, నీకు ఒక ఆడది సరిపోదు, భార్య సరిపోదు. ఏరా, నీ కూతురికి ఏ శరీర భాగాలు ఉంటాయో, నీ భార్యకి ఏ ఉంటాయో, నీ కోడళ్ళకి మనవరాళ్ళకి ఏ ఉంటాయో మాకవి కాదంట ఉండేది. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు పతనం చేసి ఉంటావురా నువ్వు ఇప్పటి వరకు. ఆచార్య దేవో భవ అంటే అర్థమేంట్రా, నువ్వు పాఠాలు చెప్పే గురువ్వి, అలాంటి నువ్వు దిగజారిపోయి ఆడవాళ్ళ శరీరాలు భంగిమలు నీకు కావలసింది వాళ్లతో శృంగారాలు. నీ వయసు ఎంతరా ఇప్పుడు, 75 సంవత్సరాలు. నీకు సరిగ్గా సంసార జీవితం మీద పట్టు ఉండే వయసు ఇదే. అలాంటి నీకు నీ మనవరాలకైనా చిన్న మనవరాలకన్నా చిన్నదాన్నైనా నాలాంటి అమ్మాయిలు కావాలి, ఫ్రెష్గా కావాలి నీకు. మళ్ళీ ఒక మొగుడికి పెళ్ళైన పెళ్ళాలు పనికిరారు, నీకు వేసలు పనికిరారు. కాబట్టే నువ్వు ఈ ప్రొఫెషన్లోకి వచ్చావు. వచ్చే అమ్మాయిల్ని ట్యూషన్ల పేర్లతో లొంగ తీసుకోవటం, వాళ్ళు నీకు లొంగకపోతే నీ అల్లుడు నీ కొడుకెట్టు డాక్టర్ కాబట్టి డ్రగ్స్ తెప్పించి కలిపి లొంగ తీసుకోవటం, వీడియోలు తీయటం. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. అమ్మా నాన్నలకి చెప్పుకోలేక నువ్వు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు వచ్చి నిన్ను సుఖపెడుతూ మొగుళ్ళకి చెప్పుకోలేక ఎంతమంది నరకాలు అనుభవిస్తూ ఉండుంటారో. నువ్వు బ్రతకటానికి అర్హుడివి కాదో, నీలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు. నువ్వే కాదు నీ కడుపును పుట్టినందుకు ఇలాంటి వాటిల్లో మాఫియాల్లో ఉన్నటువంటి నీ అల్లుళ్ళు, నీ కూతుళ్ళు, నీ కోడళ్ళు, నీ కొడుకులు ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండటానికి అర్హులు కాదో అని చెప్పేసిన తర్వాత ఆదిత్య, నువ్వు ఇదిగో వాడికి ఎంతోసేపు ఉండడు అని ఈ పేపర్లు నీ చేతిలో పెట్టుకో, లెటరు. ఈ ఫోన్లో నేను అన్నీ రికార్డ్ చేసి పెట్టాను, ఇది ప్రూఫ్ కింద ఉంటుంది, ఉంచుకో. నేను ఆల్రెడీ మీడియాకు ఫోన్ చేసి అన్ని మీడియా ఛానల్స్కి నేను పంపించాల్సిన వీడియోలు విత్ ప్రూఫులతో సహా పంపించేశాను. ఇంకా సేపట్లో పోలీసులు ఇక్కడికి రాబోతున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు మీ ఫ్యామిలీ మీద కోపం లేదు. ఎంత జరిగినా సరే మీ వదిన ఇలా చేసిందే అనే బాధే తప్ప మీ వదిన గురించి మాత్రం నేను మొత్తం చెప్పేశాను ఆదిత్య. ఎందుకంటే నాలాంటి ఆడవాళ్ళ జీవితాలు మీ వదిన లాంటి వాళ్ళ చేతుల్లో బలి కాకూడదు. చాలామంది ఆడపిల్లలు స్నేహితురాళ్ళని అడ్డమైన వాటిని నమ్ముతూ ఉంటారు. అలా మేకవన్న పులుల్లాగా మెత్తగా కనిపించే ఒక్కొక్క ఆడదే ఏ ఆడపిల్లని ఎంత వెన్నుపోటు పొడుస్తుందో తెలియదు. నా కథ ప్రతి ఒక్క ఆడపిల్లకి గుణపాఠం కావాలి, ప్రతి ఒక్క అమ్మా నాన్నకి చెంప పెట్టు కావాలి. ఆడపిల్లలే కాదు మగపిల్లలైనా సరే ఎవరు ఏది చెప్పినా వినగలిగిన స్థితిలో అమ్మా నాన్నలు ఉండాలి. ఆచితూచి ఆలోచించి అడిగేయాలనే బుద్ధి ముందు వాళ్లకు ఉండాలి. కాబట్టే నేను ఈ విషయం ప్రపంచానికి తెలియపరచదలిచాను. అలాగే ఇది చిన్నప్పుడెప్పుడో మా అన్నయ్య నా కోసం దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి కట్టిన రక్షతాయత్తో ఈ డాలర్ని నా దగ్గర ఉంటే నేను చాలా సాధించేస్తానని వాడి నమ్మకం. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, దీన్ని తీసుకెళ్ళి పాపకు కట్టు, పాపకేమీ కాదో, మీ అన్నయ్య ప్రాణాలతోనే బ్రతుకుతాడు, ఎందుకంటే మీ కుటుంబం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో నేను అమ్మవారికి పూజ చేసిన పూజా కుంకుమ ఇది, తీసుకెళ్ళి మీ అన్నయ్య బ్రతకాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేశాను. మీ అన్నయ్య ముఖాన్ని బొట్టు పెట్టు, ఏ పాపం పుణ్యం ఎరుగని వాళ్ళు ఎప్పుడూ నాశనం అయిపోకూడదు. మీ అమ్మా నాన్నలు గర్భశోకంతో ఏడవకూడదు. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అదే అని చెప్తే అదేంటి నువ్వు రావా అనే లోపే గదిలో తలుపులు వేసేసుకుంది అవంతిక. అవంతిక అవంతిక అని కేకలు పెడుతుంటే నువ్వు ముందు బయటికి వెళ్ళిపో, ఇంకా సేపట్లో ఈ ఇల్లంతా తగలబడిపోబోతుంది, వీడి శవం కూడా ఆచూకీ బయటికి తెలియటానికి వీల్లేదు.
లేదనే నేను ఈ పని చేశాను కానీ నువ్వు బయటికి రా నువ్వు ఇచ్చిన మందు మొత్తం వాడికే పోసాను అనుకుంటున్నావా లేదో నేను కూడా సగం తాగేశాను అదే ఎందుకో తెలుసా ఎంతకాలం పాటు బుడోతల వ్యాపారాలు చేశారని రెడ్ లైట్ ఏరియాలో మా అన్నయ్య మమ్మల్ని పెట్టి బిజినెస్ చేశాడని నా కళ్ళ ముందే నా తల్లిదండ్రుల్ని చంపేసే ఒక నీచుడు నన్ను కుక్క కన్నా హీనంగా అనుభవించే ఇంకా నేను ఎందుకు బ్రతకాలంటో నా జీవితంలో నాకేం మిగిలింది తాత వయసు వాడు నన్ను ఎంత టార్చర్ చేస్తూ ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాడంటో ఇలాంటి కళంకంతో కూడిన బ్రతుకు నేను బ్రతకలేను నలుగురిలోకి వెళ్ళి రేపొద్దున నేను ఇది పోలీసులకు చెప్పి కోర్టులకు ఎక్కి వాళ్ళేసే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే శక్తి నాకు లేదు నా వల్ల మా అన్నయ్య వదిన తలెత్తుకోలేరు రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా ఇదేనంట్రా ఆ ముసలోడితో అలా వెళ్ళిందంట్రా అని ప్రపంచం వేసే మాటలు క్వశ్చన్స్ నేను తట్టుకునే స్థితిలో లేను నాకు బ్రతకాలని లేదు మా అన్నయ్య వదిన హ్యాపీగా ఉండాలి తిరిగి ఆ ఊరికి వెళ్ళాలి నా తప్పేమీ లేదని ప్రపంచం తెలుసుకోవాలి ప్రపంచంతో పాటు అందరికీ తెలియాలి అందుకే తెలియపరిచాను నువ్వు వెళ్ళిపో అది ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అనేసింది అవంతిక దాంతో పోలీసులు వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా తనేమీ చేయలేడు ఇల్లంతా తగలబడిపోయింది అక్కడి నుంచి ఆదిత్య బయటకు వచ్చేసాడు కాసేపట్లో భగ్గున ఇల్లు మంటలంటుకుంది కిటికీలో నుంచి నోట్లో నుంచి బ్లడ్ కారిపోతూ అవంతిక ఆదిత్యకి దండం పెట్టింది మా అన్నయ్య వదిన్ని కాపాడినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి నువ్వు మంచివాడివి నీకంతా మంచే జరుగుద్ది పాపకి మీ అన్నయ్యకి ఏమీ కాదు నేను మిమ్మల్ని శపించట్లేదు గీత చేసిన పాపం వాళ్ళకి ఎప్పుడూ తగలదో ఇంతకాలం నేను నరకం అనుభవించానే కానీ మీ కుటుంబం ఎప్పుడూ నాశనం అవ్వాలని నేను కోరుకోలేదు అని కుప్పకూలిపోయింది అవంతిక ఆదిత్య పిచ్చెక్కినట్టు చూస్తూ ఉండిపోయాడు చేతిలో ఉన్న ఆ కాగితాలు గట్టిగా నలుపుతుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోయినాయి ఈలోపు పోలీసులు వస్తున్న సౌండ్ అక్కడి నుంచే ముందే కారు పక్కన పెట్టి ఉంచుకున్నాడు కాబట్టి తను తప్పుకున్నాడు తను తప్పుకునేపాటికే ఇల్లంతా భగభగమని కళ్ళ ముందే భగ్గున అంటుకుంది అంటుకున్న తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళి వాళ్ళంతా నిప్పులు ఆర్పి చెక్ చేసుకునేపాటికే చివరికి కరుణాకర్ శవం కూడా దొరకలేదు అందులోనే అవంతిక శవం కూడా తగలబడిపోయిందని చెప్పి వాళ్ళు కేసు రాసుకుని ఇంకా అంతవరకే అది క్లోజ్ చేసేసి వెళ్ళి మీడియాకి రిలీజ్ చేసేశారు మొత్తం అవంతిక ఇచ్చినవన్నీ మీడియా వాళ్ళు ఇక ఎప్పుడైతే కనుక అలా రిలీజ్ చేసేసారో మీడియా వాళ్ళు అది చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంది దాంతో కరుణాకర్ కొడుకైన డాక్టర్ని లాయర్ని పొలిటీషియన్ని అల్లుడైన పోలీసుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉన్న మరో అల్లుడిని అలాగే అతని కుటుంబంలో ఉన్నటువంటి అక్రమాస్తులు సంపాదిస్తున్న అతని కోడళ్ళని కూతుళ్ళని అందరినీ ఆల్మోస్ట్ ఆల్ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా జైళ్ళకి పంపించి అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు వేసేసి పర్మనెంట్గా జైళ్ళకి పంపించేసి అలా కరుణాకర్ ఫ్యామిలీకి డబ్బు మదంతో అహంతో వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ బయటపడి తొక్కేశారు పోలీసులు ఆ తర్వాత చాలామంది దగ్గర నుంచే అజ్ఞాతంలో నుంచి ఎన్నో మెసేజ్లు పేరు ఊరు లేని ఎంతోమంది అమ్మాయిలు వాడు చేసిన అన్యాయాలు అక్రమాలు బయట పెడుతూ చాలామంది మీడియాలకి మెసేజ్లు పంపించారు అక్కడి నుంచి వాటన్నిటిని మీడియా బయట పెట్టింది అయితే ఆదిత్య ఇక అక్కడి నుంచి అవంతికి ఇచ్చినటువంటి కుంకుమ అవంతికి ఇచ్చినటువంటి తాయెత్తు పట్టుకొని అలా శారదా కమలాకర్ రావు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి అరుణ్ రూమ్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళిపోయావురా ఏమైపోయావని అరుణ్ గట్టిగా కౌగిలించుకున్నాడు తమ్ముణ్ణి ముందు ఒక దేవత దగ్గరికి వెళ్ళానులే అన్నయ్య ఆ దేవత నువ్వు చల్లగా ఉండాలని పూజ చేసి కుంకుమ తీసుకొచ్చాను అక్కడ అని అరుణ్ ముఖం మీద అవంతికిచ్చిన కుంకుమ పెట్టాడు ఆ తర్వాత పాప మెళ్ళో అవంతికిచ్చిన తాయెత్తు కట్టాడు ఈలోపు శారద అలా హాస్పిటల్లో బయటికి వెళ్ళి కాసిన పాలు తీసుకొద్దాం అరుణ్కని క్యాంటీన్ దాకా వెళుతుంది కాస్త టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి అవంతిక చెప్పినవి అలాగే గీత గీత అని గీత ఫోటో వేసి గీత గురించి చెప్తున్నవి స్నేహితురాలను నమ్మితే ఇలా చేసిందన్నదే అవన్నీ చూసి పెద్దగా అరుచుకుంటూ లోపలికి వచ్చేసి కమలాకర్ రావుని పిలిచి ముందు అరుణ్కి ఎదురుగా ఉన్న టీవీ ఆన్ చేసేసింది ఆన్ చేసేపాటికే శారదతో పాటు కమలాకర్ రావు అరుణ్ అక్కడ ఉన్నటువంటి ఆదిత్య అందరూ చూసి లేట్ అవుద్దనుకున్నాను ఇన్ టైంలోనే పంపించావా అవంతిక నువ్వెక్కడున్నా న్యూస్ మాత్రం పర్వాలా మన మీడియా వాళ్ళు ఫాస్ట్గానే ఉన్నారు అనుకున్నాడు ఆదిత్య ఈలోపు పోలీసులు అక్కడికి వచ్చారు గీత లబో దిబో నాకేం సంబంధం లేదు నాకేం
సంబంధం లేదంటే అదే చెబుదువు కానీ పదవే నువ్వు. నీలాంటి వాటిని స్నేహితురాళ్ళని నమ్మితే, నీలాంటి వాళ్ళని నమ్మి ఆడపిల్లలో ఎంతో నమ్మకంతో స్నేహం చేస్తే చివరికి ఒక ఆడపిల్ల చావుకు కారణమయ్యావంటే నువ్వు అని తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ కొట్టుడు కొట్టేపాటికే అప్పటిదాకా ఒప్పుకొని నిజాలన్నీ ఏ నుంచి జడిదాకా కక్కేసింది గీత అవంతిక గురించే. అవంతిక గురించి ఏ ఊళ్ళో వాళ్ళైతే తప్పుగా అనుకున్నారో, అనాథ ప్రేతాల్లాగా వాళ్ళ అమ్మ నాన్నల్ని తగలబెట్టారో, ఆ ఊరి వాళ్ళంతా తప్పు వాళ్ళదేనని అనుకున్నారో. ఆ తర్వాత ఇక అరుణ్ణి, ఆ తర్వాత పాపని డిశ్చార్జ్ చేసి తీసుకురావటానికి నెల రోజులు టైం పట్టింది. ఆ తర్వాత అరుణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గీతను కలవాలని లాయర్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటే నేను పెట్టనందే. పోలీసులు ఎదురుగానే వెళ్ళి అప్పటి వరకు అరుణ్ అసలు అలా కొడతాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఎరుగనంత భయంకరంగా పోలీసులు థర్డ్ డిగ్రీ కొట్టుడు కూడా కొట్టరేమో అంత ఘోరంగా పడేసి కొట్టాడు గీతని. కొట్టేపాటికి దండాలు పెట్టేసి సంతకం పెట్టి చేసింది. పోలీసులు వచ్చి అరుణ్ణి గట్టిగా పట్టుకొని, మీ ఇది మేము అర్థం చేసుకోగలం సార్ మీ ఫ్రస్ట్రేషను, కానీ మా దగ్గర ఉన్నటువంటి పర్సన్ని మీరు కొట్టకూడదు, ఎలాంటి ఆడవాళ్ళని ఏం చేసినా పాపం లేదు, కానీ ప్లీజ్ సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్న తర్వాత థ్రూ అని ఊసి అక్కడి నుంచి వచ్చేసాడు అరుణ్. ఆ తర్వాత అలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ సంవత్సర కాలం తర్వాత ఆదిత్య తన స్నేహితురాలైనటువంటి శ్వేత అనే అమ్మాయి ఒక నీచుణ్ణి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఆ అమ్మాయి వాడి చిత్రహింసలు భరించలేక విడాకులు తీసుకొని వచ్చి ఉంటుందని తెలిసి ఆ అమ్మాయిని మాట్లాడి వాళ్ళ అన్నయ్యను కూడా మాట్లాడి ఒప్పించి అరుణ్కి శ్వేతకి వివాహం జరిపించాడు. పాపని తల్లిగా స్వీకరించింది శ్వేత. అలా అన్నయ్యని ఒక దారి చేశాడు. చేసిన తర్వాత తన బిజినెస్ మొత్తం అమ్మేశాడు. అమ్మేసి అందులో వచ్చిన దాంట్లో కొంత డబ్బు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు. ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన తర్వాత ఇక అమ్మా నాన్నల్ని దగ్గరికి పిలిచాడు. అన్నయ్యని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళని అన్నయ్యకి అప్పచెప్పాడు. ఇక నేను వెళుతున్నానన్నాడు. ఎక్కడికి రా అన్నాడు అరుణ్. ఎక్కడికేంటి, నేను చెప్పానుగా నేను ఎప్పుడు రావాలనుకుంటానో అప్పుడే వస్తాను, ఎప్పుడు వెళ్ళాలనుకుంటానో అప్పుడే వెళతాను. ఏరా, ఏదైనా రాక్షసుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నప్పుడే దేవుడు ఏదో ఒక మానవ రూపంలో వచ్చి మనుషుల్ని కాపాడుతాడని శ్రీమన్నారాయణుడు వచ్చినట్టే వస్తావా నువ్వు? అంతే తప్ప నిజంగా నువ్వు మాతోనే ఉండిపోవటానికి రాలేదా అని అడిగాడు అరుణ్. అన్నా, అంత పెద్ద పెద్ద మాటలొద్దు, అయినా వాళ్ళిద్దరిని కన్నారు, అమ్మా నాన్నల కోసం నువ్వు ఉన్నావు కదరా, నువ్వే అంటావుగా ఎప్పుడు నేను నీలా కాదు, నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను, నేను నీలా కాదు, ఎప్పుడు చూసినా నేను వర్కహాలిక్కు, ఎప్పుడు చూసినా కూడా నాకు కెరియర్ అంటే పిచ్చనే, కెరియర్ని ఇంకోలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడి నుంచే అబ్రాడ్ వెళ్ళిపోతున్నానన్నా, పాప పేరు మీద కొంత డబ్బులు వేశాను, మీరు హ్యాపీగా ఉండండి, ఇక నుంచి ఎవరే నీడ మీ మీద పడదు, మళ్ళెప్పుడు వస్తావురా, మేము పోయినప్పుడైనా వస్తావా అంది శారద. మీరు గట్టి శాల్తీలే, మీరేమి ఇప్పుడు పోరు, పిచ్చి మాటలు మాట్లాడకండి అన్నాడు. అన్న తరువాత మరి నేను వెళ్ళొచ్చేదా, వస్తానమ్మా ఖచ్చితంగా వస్తాను, మీరు పోయిందాకా అక్కర్లేదు, ఖచ్చితంగా మీకు నా అవసరం ఉందనుకున్న రోజు, నా వాళ్ళు నిజంగా నా తోడు కోరుకుంటున్నారు అన్న రోజు ఖచ్చితంగా ఆదిత్య అక్కడే ఉంటాడు అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవే, అత్తమామల్లా కాదు అమ్మా నాన్నల్లా తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి మీ ఇద్దరు అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవురా అని అడిగింది శ్వేత. నువ్వు కాలేజీలో ఉన్నప్పటి నుంచి నన్ను అడగటం మామూలే, నేను నవ్వేయటం మామూలే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆ టైం వస్తే చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉంటా, కానీ మా అమ్మ నాన్నకి చెప్పకుండానే చేసుకుంటాలే, అంటే చెప్పకపోతే చెప్పపోయావులేయ్యా, నువ్వన్నా చేసుకో అన్నారు. అన్న తర్వాత వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాడు, అమెరికా వచ్చేసాడు. అమెరికా వచ్చేసి అంతకుముందే తనక్కడ ఇల్లు కొనుక్కొని ఉంచుకున్నాడు, కొత్త బిజినెస్కి ప్లాన్ చేసుకున్నాడు. రవి, రవి భార్య భాను వచ్చి కొత్త ఇంట్లో కదా వచ్చావని హారతిచ్చి లోపలికి రమ్మంది భాను. ఏంటే నువ్వు కూడా అంటే చాలుసార్లే ఊరుకోవయ్యా, ఇలాగే రావాలే అందే. అన్న తర్వాత నువ్వు వెతుకుతున్న వాళ్ళు లోపలున్నారు, వెళ్ళమనేసరికి అలా లోపలికి వెళ్తే అటు తిరిగి కిటికీ దగ్గర నుంచొని అలా బయట ప్రకృతిని చూస్తూ ఆలోచించుకుంటోంది. అక్కడి నుంచోని అవంతిక, అవంతిక అన్నాడు. అనేసరికి వెనక్కి తిరిగి చూసే నీ ప్రాణాలకి తెగించి నీ ప్రాణం పోతుందని తెలుసు కూడా అసలు నన్ను ఎందుకు కాపాడావు, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. ఆ రోజు జరిగిందే ఆదిత్య కళ్ళ ముందు మెదిలిందే. అవంతిక లాంటి మంచి మనిషి
పోకూడదు. అవంతిక పాపం తప్పు, అసలు ఇందులో ఏముందే? పాపాలు చేసిన కరుణాకర్ పోవటం న్యాయం, గీత శిక్ష అనుభవించటం ధర్మం. ఇక్కడ తప్పులు తప్పుడు పనులు చేసిన వాళ్లే రొమ్మెగరేసుకొని తిరుగుతున్నారు. అంత దమ్ముగా వాళ్ళు తలగరేసే ఏ పాపం చెయ్యని మంచి మనిషి ఎందుకు పోవాలి? చివరికి తను పోతూ పోతూ కూడా కళంకాన్ని మొయ్యలేక పోతున్నాను అని చెప్పి తన అన్న వదిన బాగుండాలనుకుందే. అలాగే అరుణ్ పాప బాగుండాలనుకుందే. తన తల్లిదండ్రుల గురించి, తమ కుటుంబం గురించి ఆలోచించిందే. తనకి మేలే చేయాలనుకుని తన పేరు ఎక్కడా బయట పెట్టలేదో, తమ కుటుంబం పేరు బయటికి రానివ్వలేదో. అన్నయ్య బాగుండాలని కుంకుమ ఇచ్చింది, పాప బాగుండాలని పాప కోసం తాయెత్తిచ్చిందే, లెటర్లు రాసిందే. ఎలాంటి సంబంధం తమకి లేదు ఈ జరిగిన దాంతో అని. అంత మంచి అమ్మాయి చనిపోవటానికి వెళ్ళేది, భగవంతుడా నిన్నెప్పుడు ఏమీ అడగలేదనుకోని ప్రాణాలకి తెగించి మొత్తానికి కిటికీ బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళి అతి కష్టం మీద ఆదిత్య అవంతికను బయటికి తీసుకొచ్చాడు. ముందే రెడీగా ఉంచుకున్న ఫ్రెండ్ కారులో అవంతికను పడుకోబెట్టేసి కరెక్ట్గా ఇల్లు తగలబడిపోతుంది అనుకున్న టైంలో తను కూడా ఆ కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్కి అవంతికనే అప్పచెప్పాడు. డాక్టర్ దగ్గర చూపిస్తే ఇక్కడ లాభం లేదు, ఫారెన్ తీసుకెళ్ళాలి, చాలా పవర్ఫుల్ పాయిజన్, దట్టు ఎక్కువ తీసుకుందని చెప్పేసరికి రవి భానుల దగ్గరకు అమెరికా పంపించాడు. అవంతికకి క్యూర్ అయి నార్మల్ మనిషి అవడానికి 8 నెలలు పట్టింది. ఆ తర్వాత ఇక్కడే ఇల్లు కొని ఆ ఇంట్లోనే అవంతికని ఉంచమని, వీళ్ళిద్దరూ బుర్ర తింటారని అవంతికని పైన చూస్తూ ఉండమనమని చెప్పి అప్పచెప్పాడు. ఈలోపు ఇంకా తన అవసరం తన తల్లిదండ్రులకి లేదు. తన తల్లిదండ్రులను చూసుకోవటానికి తన అన్నయ్య ఉన్నాడు. తన అన్నయ్యని అలా ఒంటరిగా వదిలేయకూడదు. వాడికి బోలెడంత లైఫ్, ఫ్యూచర్, కెరియర్ ఉంది. కాబట్టే శ్వేతని వాడికి తోడు చేసి పెళ్లి చేశాడు. పాప బాధ్యత వాళ్ళిద్దరికి అప్పచెప్పాడు. తన బిజినెస్ మొత్తం బేరం పెట్టి అమ్మేశాడు. తన బిజినెస్లో వచ్చిన దాంట్లో కొంత డబ్బు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు. అన్నయ్యకి అమ్మా నాన్నల అంటే చాలా ఇష్టం, కాబట్టే వాళ్ళని వాడికే ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఇంకా తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇండియాలో అనే, తన ఫ్యూచర్ కోసం, ఇప్పుడు నిజం చెప్పాలంటే తన లైఫ్ కోసం అమెరికాకు వచ్చేసాడు. ఎందుకు చేశావు ఇదంతా అని అడిగితే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అవంతిక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంలా పెళ్లి చేసుకుందామా అని అడిగితే, పిచ్చి పట్టిందా నీకు, నేనేంటో నా జీవితం ఏంటో, దయచేసి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, గడిచిపోయింది ఒక పీడకలని, గడిచిపోయింది గతమని మర్చిపోమ్మని నేను చెప్పను, కానీ గుర్తుపెట్టుకుని మనం ఏది సాధించలేమని మాత్రం చెప్తాను. జరిగిపోవలసిందంతా జరిగిపోయింది. చివరికి వాడి శవం కూడా బయటికి రాకుండా నువ్వు తగలబెట్టేశావు. గతం గతంలోనే కలిసిపోయింది. ఇది నీకు మరొక జన్మ, నిన్ను బ్రతికించుకుంది నేను, ఇప్పుడు నువ్వు నా దానివే, నీ జీవితం మీద ఇప్పుడు నాకు హక్కు ఉంది, నా ప్రేమకి హక్కు ఉంది, నా ప్రేమకి శక్తి ఉంది. నేను నిన్ను ప్రేమించటం మొదలు పెట్టింది ఎప్పుడో తెలుసా? మొదటిసారి మొదటి రోజు నిన్ను చూసిన క్షణం, మీ ఇంట్లోకి వెళ్ళి నీ ఫోటో చూసిన క్షణం. అప్పుడు నాకు నువ్వేంటో కూడా తెలియదు అవంతిక, ఏ ఆడదాన్ని చూసినా కలగని ఒక స్పందన నేను చూసినప్పుడు నా మనసు కనిపించింది. దాంట్లో ప్రేమకి శీలంతో, ప్రేమకి తప్పు ఒప్పులతో సంబంధాలు ఉండవేమో. బహుశా శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిందే. ఇష్టపడి చేస్తే దాన్ని శృంగారం అంటారు, ఇష్టం లేకుండా చేస్తే దాన్ని ఏమంటారో చదువుకున్న నీకు చెప్పక్కర్లేదు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు దగ్గరయ్యారు, అర్థం చేసుకున్నారు. నిజానికి ఆదిత్యని అవంతిక చాలా బాగా అర్థం చేసుకుంది. ఈలోపు ఆదిత్య బిజినెస్ పెట్టాడు, డెవలప్ అయింది. అవంతిక కూడా ఆదిత్యతో పాటు ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది, నార్మల్ మనిషి అయింది. 3 సంవత్సరాల తర్వాత అక్కడే ఒక టెంపుల్లో ఆదిత్య అవంతికని పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకొని హ్యాపీగా కాపురం పెట్టుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు శారీరకంగా కలిశారు. ఆ తర్వాత అవంతిక ప్రెగ్నెంట్ అయింది, కమల పిల్లలు పుట్టారు. హ్యాపీగా ఆదిత్య సెటిల్ అయ్యాడు. అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తున్నాడు, అన్నా వదలని పలకరిస్తున్నాడు. ఈలోపు అన్నయ్యకి మళ్ళీ పాప ఉంది కాబట్టి ఎటు శ్వేతకి ఒక బాబు పుట్టాడు, ఆపరేషన్ చేయించేసుకున్నారు. పాప బాబు చాలనే హ్యాపీగా అన్నయ్య సెటిల్ అయిపోయాడు. ఈ జీవితానికి ఈ జన్మకి ఇక కావలసిందే ఉంది, ఏరా పెళ్లి చేసుకోవా, సంబంధాలు వస్తున్నాయ్యా, రావా, ఒకసారి కనపడి వెళ్ళరా అని శారదా కమలాకర్ రావు అడిగితే, నా పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిందా కూడా వీళ్ళు ఇలాగే అడుగుతారేమో అని చెప్పి నవ్వుకున్నాడు. అసలు అవంతిక విషయాన్ని ఎవరికీ చెప్పాలనుకోలేదు.
ఆదిత్య ఎందుకంటే అవంతిక ఈ లైఫ్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు తను గతంలోకి వెళ్ళి బ్రతకాలనుకోవటం లేదు గతానికి సంబంధించిన ఏ విషయమో తన దగ్గర తేవాలని తను అనుకోవటం లేదు రహస్య స్నేహితుడిగా తన జీవితంలోకి వెళ్ళాడు రహస్య స్నేహితుడిగానే తనకు దగ్గరయ్యాడు ఇవాళ భర్త అయిపోయాడు తన భార్య బాధ్యత తనదే తన భార్యకు సంబంధించిన ప్రతి విషయం అది రహస్యమే అయినా లేదు మరేదైనా సరే తన గుండెల్లోనే పొదివి పట్టుకోవాలి అది తన అమ్మా నాన్నలకి చివరికి తను ప్రాణంగా భావించే అన్నయ్యకి కూడా చెప్పాలనుకోలేదు నందన్ వందన పెళ్లి చేసేసుకున్నారు ఊళ్ళో వాళ్ళందరూ నందన్కి క్షమాపణ చెప్పారు అసహ్యమేసి అక్కడి నుంచి నందన్ వందన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు సుధాకర్ కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోయింది వాళ్ళందరి దృష్టిలో ఒక అందమైన జ్ఞాపకం అవంతిక శాశ్వతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది లేదు అనుకుంటున్నారు వాళ్ళ జ్ఞాపకాల్లో ఎప్పటికీ తీయగా తను బ్రతికే ఉంటుంది అది చాలు ఈ జన్మకే అమ్మా నాన్న కాపాడు ఉండాల్సిందన్నారు అన్నయ్య కాపాడి తీసుకొచ్చి తన జీవితానికి మనమే ఒక మంచి ముగింపుని ఇవ్వాల్సిందేమో అన్నాడు నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పని వాళ్ళన్నారు కానీ అవంతిక నేను ఇప్పుడు ఎవరిలోనూ ఎక్స్పోజ్ చేయాలనుకోవట్లా తను పిల్లలు వ్యాపారం హ్యాపీ లైఫ్ ఈ జన్మకి ఇది చాలు ఎవరో చేసిన పాపానికే ఒక ఆడపిల్ల చాలా సంవత్సరాలు శిక్ష అనుభవించింది మళ్ళీ తన్ని తీసుకెళ్ళి ఎవరో చూపించే జాలి దయతో తను అనుభవించే నరకాన్ని తను చూడాలనుకోవటం లేదు ఒక భర్తగా ఈ జన్మకి ఇది చాలు భగవంతుడు చాలా పెద్ద వరం ఇచ్చేశాడు అనుకున్నాడు ఆదిత్య ఇలా వాళ్ళ కథ అందమైన కంచికి చేరుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ